నరేష్ గారు హాయ్ అండి సమస్యలు పోతాయి మనిషి ఉన్నంత కాలం సమస్యలు ఉంటేనే ఉంటాయి సమస్యలు లేవు అంటే అబద్ధమని చెప్పినట్టు ఉండాలి లేదా వాటిని పట్టించుకోకుండా బతుకుతున్నాడు అని అనుకోవాలి దగ్గర దగ్గర రెండు వందల కేసులు పడ్డాయి కదా మీ పైన రెండు వందల దాంట్లో పద్నాలుగు పదిహేను యాక్టివ్గా అంటే ఆ స్పెట్స్ కూడా అదే కదా అక్కడ నుంచే జైలు దాకా లేదు జైలు ఇచ్చిందా ఆ జైలు గిఫ్ట్ అది జైలు గిఫ్ట్ అంటే ఒక ఎయిటీన్ డేస్ వరకి సింగిల్ రూమ్ లో వేశారు బయటికి సన్లైట్ కి ఏమాత్రం వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు ఏమైనా అంటే సెక్యూరిటీ పర్పస్ అన్నారు నిజానికి అయితే జడ్జి తీర్పిచ్చి ఇతను తీవ్రమైన నేరస్తుడు ఇతని శిక్షలో అతి తీవ్రమైన శిక్ష ఒంటరిగా ఉంచడము బయటికి పంపకుండా ఉండడం అనేది పెద్ద శిక్ష అది కూడా వన్ వీకే ఉండాలి కానీ నేను ఎయిటీన్ డేస్ పాటు అలా ఉండడం వల్ల నాకు అసలు బయటి వాతావరణం కనిపించకపోవడం వల్ల సైట్ వచ్చింది డాక్టర్ గారికి వెళ్తే ఇంకా తప్పనిసరిగా నువ్వు ఇది వాడాల్సిందే అని చెప్పాను సో ఈ ఉద్యమం ఇచ్చిన గిఫ్ట్ ఇది ఆ జైలు జీవితం వచ్చిన లైఫ్ టైం ఇదో వస్తువు ఇక ఎప్పటికీ ఉండాల్సిందే గతంలో ఎప్పుడు లేదు ఉంటుందని కూడా అడుకోలేదు సో ఇప్పుడు మీరు ఇన్ని కేసులు పడ్డాయి ఆ కేసుల్లో ప్రధాన అంశాలు కేసులన్నీ తప్పుడు కేసులే అవునా అన్ని కేసులు తప్పుడు కేసులే ఎందుకనంటే ఎప్పుడైనా ఒక కేసు వేస్తే ఒక సమస్య నాది మనోభావాలు దెబ్బతీసిరనేటువంటి అంశం మీద ఉన్న కేసు ఆ కేసులో నేను ఒక గుడికి చర్చికి మసీదు ప్రాంతానికి వెళ్ళి అగౌరవపరిస్తేను లేదా సామాన్య ప్రజల ప్రశాంత జీవితాన్ని చెదరగొడితేనో శాంతి భద్రతలు దెబ్బతీస్తేనో లేక ఉద్రేకంగా ఒక వర్గాన్ని మరో వర్గంపైకి ఉసిగొల్పేలాగా ప్రయత్నిస్తేనో పెట్టాల్సిన కేసులు అవి అదే జరిగింది ఎలా తప్పది అది జరగలేదు నేను పంతొమ్మిదో తేదీన ప్రసంగించాను నా ముందున్న వాళ్ళు నూటికి తొంభై శాతం మంది నా సంఘ సభ్యులు నా అభిమానులు అక్కడ నేను మాట్లాడింది ఒకటి కొస వదిలేశారు మొదలు వదిలేశారు మధ్యలో వాళ్ళకి కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకున్నారు ఎక్కడెక్కడో మాట్లాడిన పాడిన పాటల్ని పదాలన్నింటిని ఒకచోట చేర్చి ఒక పది రోజుల పాటు దాన్ని ప్లానింగ్ వేసుకొని కుట్ర చేసి అందరూ మాలలేసుకున్న కొద్దిమంది మాలేసుకున్నప్పుడు వద్దని అందరూ మాలలేసుకున్నాక సంక్రాంతికి పద్నాలుగు రోజుల ముందు దాన్ని మెయిన్ లైన్లోకి తీసుకొచ్చి వైరల్ చేసిన తర్వాత కదా ప్రజల శాంతి భద్రతలు దెబ్బతిన్నవి రోడ్ల మీదకి వచ్చినవి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నవి ఇక్కడ ఒక పాయింట్ అక్కడ ఉన్న వాళ్ళంతా నా మనుషులు అన్నారు కదా అవును మరి మీ మనుషులే అలా ఎందుకు చేశారు ఏం చేశారు ఆ ఎడిట్ ఏదైతే ఉందో మా వాళ్ళు ఎడిట్ చేయలేదు కదా అది ప్రధాన మీడియాలో ఉన్నటువంటి టీవీ నైన్ వాళ్ళు ప్రధానంగా తీసుకున్నారు తర్వాత బీజేపీ వాళ్ళు దాన్ని ఎడిట్ చేశారు రాజాసింగ్ గారు దాన్ని ట్వీట్ చేశారు బండి సంజయ్ గారు దాన్ని ప్రమోట్ చేశారు ఆ తర్వాత హిందూ మతం పేరుతో బతికేవారు హిందూ మతం పేరుతో జీవించేవారు ఆ మతం పేరుతో రాజకీయాలు చేసేవారు దీన్ని వైరల్ చేసి అందరి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడాడని తప్పుడు ప్రచారం చేశారు నిజానికి నా ఉద్దేశం బయట పెట్టచ్చు మరి అసలు వీడియో పెట్టేశాం కదా మొత్తం పెట్టేసాం కదా ఒక గంట నలభై నిమిషాలు వంద నిమిషాల వీడియో అందుబాటులో పెట్టాము మీరు ఏదైతే మాట్లాడారో ఆ తప్పు ఆ వచ్చినప్పుడు తప్పుగా అనిపించదా అనిపించదు కారణం ఎందుకంటే దానికి ముందు జరిగిన నేపథ్యం చెప్తాం కదా ఏ ఏ అంశాలు ఏలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఈ సంఘటనల వల్ల మనం ఏం నేర్చుకోవాలన్నప్పుడు చెప్తాము అది నీకు ఏ సిగో ఈరోజు మిత్రులారా మన యువతి యువకులందరూ చెడ్డ అలవాట్లకు బానిసలైపోతూ ఉన్నప్పుడు వీళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి ఉన్న మార్గాలు ఏవీ లేవు అప్పుడు కనీసం మాలేసుకుంటేనైనా వీడు నలభై ఒక్క రోజులు కంట్రోల్లో ఉంటాడనే స్థాయికి మనం దిగజారిపోయాము బుద్ధుడు ఆ రోజే చెప్పాడు ఇగో ఈ ఐదు పంచశీలలో వ్యభిచారం చేయొద్దు దొంగతనం చేయొద్దు జీవహింస చేయొద్దు ఇతరులకు హాని పెట్టొద్దు సమానత్వం మద్యము గుట్కాలు బుక్కొద్దు ఇవన్నీ చెప్పాడు వీటిని పాటిస్తే సరిపోద్ది మీరు అంబేద్కర్ విగ్రహం పెట్టారు కానీ ఆయన పా తీసుకున్న భావజలాన్ని తీసుకోవట్లేదు అది తీసుకుంటే యువత బాగుంటుంది ప్రజలం బాగుంటాము ఏ గొడవలు ఉండవు ప్రశాంతంగా జీవించవచ్చు అని చెబుతూ పోనీ మీరు మాలేసుకున్నాకనైనా మీకు గౌరవము సమానత్వం వచ్చిందంటే పలానా జనగామాలో కొట్టారు పలానా సంగం శ్రీరాంపూర్లో తన్నారు పలానా మెట్టుపల్లి దగ్గర ఇది జరిగింది పలానా మహబూబ్ నగర్లో పాలమూరు జిల్లాలో ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి ఒక చోట వండితే తినట్లేరు ఇన్ని పరిస్థితులు ఉంటున్నాయి అసలు మీరు ఎప్పుడు ఆలోచిస్తారు అని చెబుతూ అసలు ఇంతకి మీరు ఇంతగా నమ్ముతున్న అయ్యప్ప జననం గురించి వాళ్ళు ఏం రాసుకున్నారో తెలుసా అని చెప్పి ఆ జననాన్ని సంస్కృత భాషలో చెప్పకుండా ఎదురుగా ఉన్న సామాన్య ప్రజలు కూలీనాలి చేసేటువంటి ప్రజలు అలాగే అంబేద్కర్ ఐడియాలజీతో నా అభిమానం వచ్చిన వాళ్ళందరికీ వివరిస్తూ చెప్పాము అది పొరపాటే అది పొరపాటు ఎప్పుడు తెలుస్తుంది ఆ సమావేశం అయిపోయాక తెలుస్తుంది ఆ ఎమోషన్లో మాట్లాడాక నా నా శ్రేయోభిలాషులు మా మిసెస్ నుంచి మూలకొడితే మా సంఘ నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనా అక్కడ ఉంటే కొంచెం ఇబ్బంది అయ్యేది ఏదో అర్ధరాత్రి ఒంటి గంటకు మాట్లాడావు మీరు చెప్పిందంతా నిజమే అనిపిస్తుంది అన్న అని అన్నారు తర్వాత దాన్ని రిపీట్ చేయడం ఆపేశాం పది రోజుల తర్వాత దాన్ని ఎడిట్ చేసి వైరల్ చేసి ప్రజలందరి మనోభావాలు దెబ్బతీసిన అసలు దాన్ని ఎడిట్ చేసి వైరల్ చేసిన వాళ్ళు మనోభావాలు దెబ్బతీసినట్టు ఓకే అది నా ఎదురుగా వేల మంది ప్రజలు ఉన్నప్పుడు నేను మాట్లాడినప్పుడు ఏ ఒక్కరు దానికి రియాక్ట్ అయ్యి మనోభావాలు గాయపరుచుకొని రోడ్ల మీదకి వెళ్ళలేదు ఎవరిని గాయ అయినా రెండు వేరు వేరు వర్గాల మధ్య ఉదాహరణకి ఒక అక్బరుద్దీన్ గారు చేసి మాట్లాడారు కేసు అయ్యింది నుపుల్ శర్మ మాట్లాడారు కేసు అయ్యింది అనుకున్నప్పుడు వీళ్ళొక మతం వీళ్ళొక మతం పరమతం మీద వాళ్ళ మతం వాళ్ళని మాట్లాడిన విధానం మరి నేనెవరండి ఒక చేనేత పద్మశాలి బిడ్డ పుట్టిన వ్యక్తిని ఒక బీడి కార్మికురాలు కూడిన బిడ్డని ఒక మున్నూరు కాపమ్మాని చేసుకున్న వ్యక్తిని నా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా వేరువేరు కులాలకు మా కూతులని ఇచ్చాము వేరువేరు కూతులని మా ఇంటికి కోడలుగా తెచ్చుకున్నాము వెరీ గుడ్ మరి అలాంటప్పుడు నేను రెండు వర్గాలు వేరు వేరు వర్గమా అది తప్పులేండి కుల వ్యవస్థ అసలు పూర్తిగా అయిపోవాలి ఒక మీరు ఒక మాట అన్నారు ఏది కామ కామాన్ని లేకపోతే క్రోధాన్ని మతమాశ్చర్యాలని అదుపులో ఉంచుకోవాలని చెప్పేసి ఎప్పుడో చెప్పారు హిందూ ధర్మం కూడా అదే చెబుతుందిగా వేరు వేరు ఈ రోజు ఆచరించడం అనేది బాధ్యత ఆచరించడం మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మన తండ్రి ఇప్పుడు ఒక ఐదుగురు ఒక ఐదుగురు పిల్లలుగా అన్నారనుకోండి తండ్రి అందరూ ఒకేలాగా ఉండరు సక్రమ మార్గంలో ఉండరు అంటే ఒకడు దొంగడు అవుతాడు ఇంకొకడు సక్రమ మార్గంలో వెళ్తాడు తండ్రి తప్పంటే ఎట్లా ఇప్పుడు ఒక మీ పిల్లవాడు చెప్పేసి ఎగ్జిస్టింగ్ ఉంది మీరు మీరు చెప్పిన కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు మీరు ఒకటి మిస్ అయ్యారు వీటిని జయించిన వాడు భగవంతుడు అని చెప్పారు మరి చెప్పిన ఈ చెప్పిన గ్రంథాలు ఎప్పుడొచ్చాయి బుద్ధుడు ఎప్పుడొచ్చాడు అతనికి బుద్ధుడు ముందు చెప్పాడు కదా ఈ పంచశీల ఎప్పుడు వచ్చాడు అనేది టాపిక్ పంచశీల ముందేవారు చెప్పారు ముందేవారు చెప్పారు అది ముందు వెనక అనేది ఏడే కొట్టుకొని వస్తున్నారు కానీ అసలు ముందు వెనక పక్కన పెడదామండి అర్థం మనకు కావాల్సిన అర్థం ఏంటి పరమార్థం ఏంటి మీరు వాటిని బోధిస్తున్న వాళ్ళు పాటిస్తున్నారు అనుకుంటున్నారా ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా అది పాటించకపోవటం అనేది పాటించని వ్యక్తి తప్పు బోధించే వ్యక్తి తప్పు కాదు ఇప్పుడు మీరు బోధించారు నేను వచ్చాను మీటింగ్కి మీరు చెప్పింది వినకపోతే తప్పు మీది కాదు మరి ఇప్పుడు తప్పు ఎవరు ఎవరన్నారు అదే చెప్పు అక్కడికే వస్తాం వద్దాం ఆ టాపిక్స్కే వద్దాం శాస్త్రాలను కానీ లేకపోతే వేటిని కానీ మనం కించపరుస్తూనో లేక ఇంకోటో మాట్లాడటం అనేది కరెక్ట్ మీ దృష్టిలో కించపరచడము తిట్టడము అవమానించడము ఇవి మూడు అంటే ఏంటి ఇప్పుడు నేనున్నాను మీరున్నారు మనం ప్రశాంతంగా మాట్లాడుకున్నాము వెళ్ళిపోయాము ఉదాహరణకి ఈ క్రమంలో మీరు కొట్టడము తిట్టడము జరిగితే నేను మిమ్మల్ని అవమానపరిచినప్పుడు అవును కదా అద ఎక్కడో ఉన్న వ్యక్తికి అవమానించినట్టుగా ఎలా అనిపిస్తుంది ఉదాహరణకి నేను దేవుళ్ళని దైవత్వాన్ని గుడిని చర్చిని మసీదిని వాళ్ళ నమ్మకాలని కించపరచడము బూతు మాటలు మాట్లాడము లేకపోతే అవమానించడము బాధ పెట్టడము ఏ మొక్కుతున్నారు మొక్కకండి అనడము అవి వేస్ట్ అని అనడము ఇలా అని అన్నప్పుడు మీరు అన్నట్టుగా అవమానించారు కించపరచారు హేళన చేశారు బాధ పెట్టారు మరి పడ్డాయండి కేవలము పది రోజుల తరువాత బీజేపీ వారు చేసిన కుట్రతో ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ పార్టీ నాయకులు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యప్ప స్వామి మాలలో ఉన్న కామన్ మ్యాన్ని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడం కోసం వెళ్ళి ఒక పత్రం ఇచ్చారు మీరు ఆ రెండు వందల చోట్ల రెండు వందల నాలుగు చోట్ల ఇచ్చిన ఫిర్యాదు లెటర్ చదివితే డేటు ఉండదు సరిగా ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళ పేరు సరిగా ఉండదు తర్వాత అసలు నా పేరే సరిగా రాయరు అక్కడ అసలు ఏం మాట్లాడారు కూడా రాయరు అక్కడ మా మనోభావాలు గాయపరిచారు అతన్ని శిక్షించాలి కఠినంగానే రాసే ఉంటది ఇదంతా నాయకత్వంలో ఉన్నవారు క్యాడర్ ని రెచ్చగొట్టడం ద్వారా కామన్ పీపుల్లో ఒక సింపతి గెయిన్ చేసి వీళ్ళని పార్టీకి సింపతైజర్స్గా మార్చుకోవాలని చేసి పొలిటికల్ మైండ్ గేమే తప్ప ఒక నాస్తికుడు ఒక సంఘ సంస్కరణ కోరే సామాజిక కార్యకర్త పదాలకి ప్రశ్నలకి జవాబులో ప్రశ్నలకి సమాధానాలు లేకపోతే ఈ సమస్యకి పరిష్కారం దిశగా ఎక్కడ చర్చ జరగలేదు ఓకే అది అలా రెండు వందల కేసుల్ని మీరు పరిశీలిస్తే వాళ్ళు పెట్టిన వాళ్ళని ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు దాదాపు నాలుగు నెలలు గడిచింది కదా ఇప్పుడు వెళ్ళి నిజంగా ఆయన ఏం మాట్లాడాడు మీరు చెప్పండి అంటే చెప్పరాలు మా అవమానించాడు ఏమేమని ఏమని అవమానించాడు అంటే చెప్పడు పొరి నీకు ఏ మనసు గాయపోవడం అంటే ఏంటి అని అడిగితే చెప్పరు వాళ్ళు ఓకే కేవలము మా నాయకులు చెప్పారు ఆయన ఏదో మమ్మల్ని తిట్టాడంట మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇంకో విచిత్ర వాదన ఏంటంటే మా మతాల్లో తిడతాడా వాడికి మా దేవుడే దొరికిండా ఒరే మీ దేవుడు మా దేవుడు దేవుడు కొంతమందికి దేవుడు కొంతమంది దేవుడు కాకుండా పోతడా అంటే ఒక మతాన్ని తిట్టాడు ఇంకో మతాన్ని కూడా తిడితే బాగుండేనా ప్రజలని ప్రజల్ని కూడా కాదు ఆ మత్తులో వాళ్ళ చెప్పు చేత్తులో ఉన్న కార్యకర్తలు చేసిన కథే తప్ప ప్రజలు ఇప్పుడు నాకు నిన్న నేను అంబేద్కర్ జయంతికి వెళ్తే నేను జైల్లో ఉన్నప్పుడు కూడా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు వచ్చి హగ్ చేసుకున్నారు కలిసి మాట్లాడారు ఒకే చోట సమానంగా కూర్చొని తిన్నాము మాట్లాడుకున్నాము నిన్నటి నిన్న హనుమాన్ మాల వేసుకుని ఇప్పుడు అందరూ హనుమాన్ మాల వేసుకున్నారు కదా వాళ్ళు కూడా హక్ చేసుకున్నారు జయభీమన్న అన్నారు మరి మాలే మాలేంటన్నా అంటే అన్న ఇది కుటుంబం కోసం వేసుకున్నాను కంట్రోల్ కోసం వేసుకున్నాను నాకు కొంచెం దైవభావం ఉంది కానీ మూఢన్మకం లేదన్నా నువ్వు చెప్పేది నైంటీ పర్సెంట్ నేను అంగీకరిస్తా ఒక దేవుడు అనేది నేను నమ్ముతా నువ్వు నమ్మవు కానీ మిగితాయని నువ్వు నేను సేమ్ అన్నా హ్యాట్సప్ అన్నా అని చెప్పి ఫోటోలు వీడియోలు దిగారు కాబట్టి కామన్ ప్రజలకి ఎలాంటి మనోభావాలు దెబ్బతినలేదు వాళ్ళ జీవితాలు ఏం శాంతి భద్రతలు ఏం దెబ్బతినలేదు మరి మీరు ఈ కష్టంలో ఉన్నప్పుడు మీ గ్రూప్ ఎవరైతే ఉన్నారో మీ వాళ్ళు ఎవరు మీకు ఆదుకోలేదా మిమ్మల్ని వంద శాతం ఆదుకున్నారు ఆదుకోకపోతే మేము ఎలా నిలబడతాం ఒక ఒక సంఘ నాయకుడే మాకు ఆ న్యాయవాదిగా ఆయన వ్యక్తిగతంగా బ్రాహ్మణ కులస్తుడు అయినప్పటికీ కులం కాదు గుణం కావాలని చెప్పి హక్కులు సమానత్వం కావాలని చెప్పి పౌర హక్కుల సంఘంలో పనిచేసిన నాయకుడు మా కేసు డీల్ చేశారు ఆయనకు ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినాడు అలాగే ఒక పదిహేడు పద్దెనిమిది మంది న్యాయవాదులు హైకోర్టులో ఉన్నవారందరూ తోడుగా నిలబడ్డారని చెప్పారు ఒకరు ఇద్దరు కాదు చాలామంది న్యాయవాదులు తర్వాత అన్ని ప్రజా సంఘాల్లో ఉన్న ప్రముఖులు మా కుటుంబానికి ఫోన్ చేసి అమ్మ మీ ఆయన దొంగతనం చేసో లంగతనం చేసావు రేప్ చేసావు కబ్జా చేసావు ఇంకేదో దుమ్మి చేసావు మోసం చేసో చీటింగ్ చేసి నేరం చేసి జైలకు వెళ్ళలేదు ఒక రాజకీయ మత కుట్రలో దానికి వ్యతిరేకంగా షైన్స్కి ప్రశ్నిస్తూ నిలబడ్డానికి పడుతున్న శిక్ష అది అని చెప్పి నా కుటుంబాన్ని ధైర్యంగా ఉన్నారు ఆమె బోధించే టీచర్ దగ్గర తోటి టీచర్లు తోడుగా ఉన్నారు మా ఊరు సర్పంచ్ ఎంపిటీసీ ఉప సర్పంచ్లు మా ఊర్లో ఉన్న అన్ని పార్టీల వాళ్ళు మీ రాజకీయాలు ఉంటే బయట చూసుకోనిరా వాడు రాజకీయాలకు సంబంధించిన వాడు కాదు తెలంగాణ ఉద్యమంలో మా ఊరు తరపున మాట్లాడిన ఐకానతను మంచి మనిషి అయిన ప్రవర్తన భార్య పిల్లలు పెరుగు అన్నీ చూసినాం కదా అని చెప్పి ఏ ఇతర చిల్లర రాజకీయాలు మా ఊరికి రానివ్వలేదు అన్ని ప్రజా సంఘాల వాళ్ళు ప్రేమను చూపించారు అభిమానం చూపించారు నా తర్వాత ఇంకో కొన్ని సంఘటనలు జరగడంతో వీటన్నిటిని అడ్డుకోవడం కోసం వ్యక్తిగత రాజకీయాలను కూడా వదిలేసి స్వేచ్ఛ జేసిగా ఏర్పడ్డారు నా కోసం కాదు నూట ముప్పై దాకా వన్ ఎబో హండ్రెడ్ ఆర్గనైజేషన్స్ ఏకమయ్యి ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం డీజీపీ గారిని కలిశారు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేశారు ఇప్పుడు ఆ యాక్టివిటీ కూడా జరుగుతూనే ఉంది మీరు ఒక మాట అన్నారు ఇంతకు ముందు కలిసిన మనం మాట్లాడుకున్నప్పుడు నాస్తిక వాదంలో రెండు విధాల రెండు వర్గాలుగా ఉన్నాం యాక్చువల్గా వాళ్ళది కొంతమంది నాస్తికులుగా చెప్పుకుంటారు కానీ అంటే వీళ్ళలో కూడా ఫిల్టర్ చేయాల్సిన పర్సన్స్ ఉన్నారా అంటే నాస్తికత్వాన్ని ఫిల్టర్ చేయడం ఉండదు నాస్తికత్వం అంటే నిజాన్ని నమ్మేవాడు అబద్ధాన్ని అబద్ధం అని చెప్పేవాడు స్వర్గ నరకాలు ఆత్మలు పునర్జన్మలు దేవుళ్ళు దయ్యాలు ఈ మతము ఆ మతము ఈ దేశం ఆ దేశం అని కూడా లేదు క్రైస్తవంలో నాస్తికులు ఉంటారు అది వదిలేసి ఇస్లాంలో ఉంటారు బౌద్ధంలో ఉంటారు అన్నిట్లో ఉంటారు నిరూపించబడినది వీళ్ళు అంగీకరించని వాళ్ళు నాస్తికులు నాస్తికులైనంత మాత్రాన మిగతా వాళ్ళకు బలహీనతలు ఉండవని లోపాలు ఉండవని చెప్పడానికి వీలు లేదు నాస్తికులు నాస్తికత్వం వేరు నాస్తికత్వంతో సంఘము సంఘ నిర్మాణము సంఘ కార్యక్రమము వేరు కాబట్టి మీరు వ్యక్తిగతంగా నాసికుడు అయ్యారనుకో నేను ఏ దేవుని నమ్మనండి నేను నాస్తికుని అంటావు అది నీ ఇష్టం నీ స్వేచ్ఛ ఇలా నమ్మని వాళ్ళందరూ ఒక ఆర్గనైజేషన్ అయినప్పుడు మన ఆర్గనైజేషన్ ఏం చేద్దాం మన ముందు ఒక అజ్ఞానం సంఘటన జరిగింది ఒక మూడు సంఘటన జరిగింది అనుకో వ్యక్తిగతంగా నాసికుడు అయిన నువ్వు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు నేను అడగరు కానీ సంఘము మనం స్పందించాలని కొన్ని మేనిఫెస్టో పెట్టుకుంటాం కదా ఈ సమాజాన్ని అవాస్తవికత వైపు ఏం వెళ్తుంది వాస్తవికత వైపు వెళ్ళడానికి ఏం చేయాలి నిజాన్ని నిరూపణ చేయడానికి ఏం చేయాలి జ్ఞాన ప్రచారంలో ఏం చేయాలి మూఢనమ్మకాల సంఘటన జరిగితే ఏం చేయాలి ఇప్పుడున్న ఈ సమాజాన్ని చిన్న భిన్నం చేసే అంశాలు ఏమున్నాయి మనం నాస్తికులం ఒక 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 క్రమ ఒక లక్ష్యం కలిగిన వాళ్ళందరం ఏకమయ్యాము కాబట్టి మళ్ళీ సంఘానికి ఒక నిర్మాణము సంఘానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది ఆ క్రమంలో కుల నిర్మూలన నువ్వు నాస్తికుడైనంత మాత్రం కుల నిర్మూలన కోరుకోకపోవచ్చు నువ్వు సంపన్న కులం అనుకో నేను నాస్తికుని అనుకుంటావు కానీ నీలో ఆ కుల లక్షణాలు ఉండే ప్రమాదం ఉంటుంది ఒక మతం ఏ మతమే నేను నాస్తికుని కానీ మా మతం గొప్ప ఏదో ఒక బలం ఉండొచ్చు బలహీనం ఉండొచ్చు కానీ ఒక సంఘం అయినప్పుడు ఆ సంఘమే ఆ మొత్తానికి బలం ఆ మొత్తం మంది ఆ సంఘానికి బలం కాబట్టి సంఘము వేరు వ్యక్తి వేరు వ్యక్తిగతంగా ఉండే నాస్తికులు వేరు సంఘంతో ఉండే నాస్తికులు వేరు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వ్యక్తిగత నాస్తికు దగ్గరికి వెళ్ళడానికి అక్కడ స్కోప్ ఉండదు కానీ ఈ సంఘంలో ఎవరికి తెలిసినా అందరు రెస్పాండ్ అవుతారు అసోసియేట్ అవుతారు సపోర్ట్ గా నించి ఉంటారు కాబట్టి సంఘం వేరు ఆ సంఘాలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ సాంగ్ ఈ సంఘాలన్నీ కలిపి సంక్షేమం ఎక్కడైతే మా మానవాళికి ఏదన్నా అంతే ఉద్దేశం అంతే చెడును తగ్గించాలి తగ్గించాలి అజ్ఞానాన్ని చెడు కొంచెం విజ్ఞానం ప్రయత్నం చేయాలి తగ్గించగలిగారా అలా తగ్గి తగ్గించగలగకపోయి ఉంటే ఈరోజు జరుగుతున్న మార్పులు జరిగేవి కాదు ఎలాంటి మార్పులు ఎన్నో ఎన్నెన్నో వందల వేల ఎగ్జాంపుల్స్ ఈ రోజు మన ఊర్లలోకి మీరు వెళ్ళి చూస్తే ఒకప్పుడు ఖచ్చితంగా చచ్చిపోయినటువంటి భర్తతో పాటు భార్యని చేతిలో వేలిచి కాల్చి చంపేవారు ఐదు వందల యాభై ఏడు ముందు జరిగినటువంటిది దానిపైన ఆ రోజుల్లో వ్యతిరేకించడం వల్ల ఈరోజు మన ముందు భర్త ఉండగా భార్య చనిపోతే చితిలో పెట్టట్లేదు ఒకనాడు కొన్ని ప్రాంతాల్లో రవిక ధరించకూడదు నిమ్న కులాల వారు దానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది నంగేలి మాత లాంటి వాళ్ళు పోరాటం చేశారు పండిత అయోధిదాస్ లాంటి వాళ్ళు పోరాటం చేశారు అక్కడ ఇప్పుడు రవికలు ధరిస్తున్నారు ఒకనాడు ఖచ్చితంగా తెల్ల గాజులే వేసుకొని తెల్ల చీరే కట్టుకొని బొట్టే పెట్టుకోకుండా ఉండాలి విధవరాలు అంటే లాగే ఉండేది కానీ ఈ ఈరోజు కాస్త మార్పు వచ్చింది కదా ఒకనాడు ఖచ్చితంగా గోతే పెట్టి గోరే కట్టాలనేవారు ఇప్పుడు పట్టణం పెరిగింది మార్పు వచ్చి బాడీలు కోకొల్లగా మెడికల్ కాలేజీకి డొనేట్ చేస్తూ ఉన్నారు ఒకప్పుడు ఇన్ని రోజులు పెళ్లి జరగాలనేది అది మార్పు వచ్చింది సత్యశోధక సమాజాన్ని స్థాపించి పెళ్లికి పూజారితో పనిలేదు మంత్రతంత్రాలతో పని లేదు ఇద్దరు కలిస్తే జాలని మహాత్మా జ్యోతిరావు పూలే ఆ పెళ్లి చేసి చూపించాడు పెరియారీవి రామస్వామి దండల పెళ్లికి చట్టబద్ధత చేశాడు రాజ్యాంగం ప్రకారంగా ఇద్దరు వ్యక్తులు దండలు మార్చుకుంటే అనేది ఒక చట్టబద్ధత వచ్చేసింది ఒకనాడు ఆడపిల్లకి ఏ ఆస్తి లేదు బాబాసాహెబ్ లాంటి సంఘ సంస్కర్త ఆడపిల్లలకి సమాన హక్కు ఉండాలి అని చెప్పి హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చాడు వ్యతిరేకించారు మెజారిటీ ప్రజలు వ్యతిరేకించారు అయినా ఆయన ఊరుకోలేదు బయటకు వచ్చి పోరాటం చేశాడు తర్వాత అనివార్యంగా దాన్ని అంగీకరించారు ఈరోజు ఆడపిల్లకి ఆస్తి యాక్కు వచ్చింది ఇప్పుడు తలాక్ 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 అంటే నీకు నాకు సంబంధం లేదన్నారు కానీ ఇప్పుడు చట్టం అలాంటి చెల్లెదరా బాబు అని అనుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్న స్వేచ్ఛ సంస్కరణలు అభివృద్ధి మార్పు వెనకాల ప్రశ్న ఉంది సంఘర్షణ ఉంది చైతన్యపరచడం ఉంది అందులో అవమానాలు గాయాలు ఉన్నాయి ఆ తర్వాత రచనలు నాటికలు గురజడ అప్పారావు పూర్ణిమ ద్వారా బాల్య వివాహం వద్దంటేనే కదా సాగింది ఇప్పుడు నా సంస్కృతి నా సాంప్రదాయం అని బాల్య వివాహం చేస్తే చట్ట ప్రకారంగా నేను జైల్లో పెట్టేస్తాను వివాహం నేరం కదా కాబట్టి ఈ చట్టాలు రావడం ఈ సంస్కరణలు రావడం ఈ మార్పు రావడం వెనకాల మొదట్లో ఇది తప్పు అని చెప్పిన వాళ్ళు ఎన్నో బాధలు పడితేనే మార్పు వచ్చింది మొన్నటికి మొన్న ఈ ఈ చేతబడి చెడుపు చిల్లంగి ఇవి నమ్మకూడదు అని చెప్పినందుకు తుపాకీతో కాల్చి చంపేశారు మన ఎంఎం కలుబుర్గీని గోవిందు పల్సార్ని నరేంద్ర దబోల్కర్ని పూణేలో నరేంద్ర దబోల్కర్ని చంపేశారు ఏకంగా ఆయన హార్ట్ స్పెషలిస్ట్ టెన్ ఇయర్స్ డాక్టర్ మార్నింగ్ వాకింగ్కి వెళ్తే చంపేశారు కానీ ఆయన పేరు మీద ముంకాల నిర్మూలన చట్టమే వచ్చింది ఏకంగా కాబట్టి ఇప్పుడున్న ఈ చైతన్యము ఈ హక్కులు ఈ అవగాహన ఈ అభివృద్ధి వెనకాల మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సంఘర్షణలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు మీరు మీ వాదనకి వాళ్ళ వాదనకి మధ్యలో ఎక్కడ తేడాలు ఎక్కడ వస్తున్నాయి అసలు నిజం చెప్పాలంటే మా వాదనే వాళ్ళ వాదనకి బలం మా వాదనే వాళ్ళ వాళ్ళ బతుకుకి కారణం ఈరోజు నాస్తికులు అనేవారు ఉంటేనే ఈ మతాలు ఈ మాత్రం బ్యాలెన్స్గా ఉన్నాయి లేకపోతే కుళ్ళిపోయి సామాన్య ప్రజల చేత చీదరించబడి అసహించబడి నెట్వేయబడ్డాయి చాలా మతాలు ఆ రోజు బుద్ధుడు అప్పటికే ఉన్నటువంటి చాదస్తాలని జంతువులను హింసించి నరికి వేసి గోవహత్యలను చేయటము అశ్వమీద యాగాలు చేయడము గోమీద యాగాలు చేయడము ఆకాశంలో ఉన్న పితృదేవతల కోసం ఇక్కడ జీవరాశులను చంపడము లేదా చచ్చిపోయే ఒక స్వర్గం రావడం కోసమో పిల్లలు పుట్టడం కోసమో రాజ్య విస్తరణ కోసమో ప్రజా సంక్షేమం కోసమో పదే 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 మంత్రాలు వల్లిస్తూ అంటే మళ్ళీ ఈ మతాన్ని కాదు అక్కడ కూడా యూరోప్లో కూడా అక్కడ సోఫిస్టులు ఫైట్ చేశారు దీనికి వ్యతిరేకంగా ఏమైనా అంటే ప్రార్థన చేయడము దేవుడి ముందు మోకరిల్లితే పరిష్కరిస్తా అనుకున్న రోజుల్లో ప్రజలు తిరుగుబాటు చేశారు కదా మనకు యూరోప్లో జరిగిన విప్లవాలన్నీ అలాగే కనిపిస్తాయి కాబట్టి వాటి ఎప్పుడైతే ఏదైతే అతిగా జరుగుతుందో ఆ అతిలో నుంచి అసలు లోపాన్ని సంస్కరించడం కోసం ఒక వాదం వస్తుంది అది వచ్చిందే చార్వాకం వచ్చింది లోకాయుతం వచ్చింది జైనం వచ్చింది బౌద్ధం వచ్చింది ఇప్పుడు మానవాద వాదం వచ్చింది హేతువాదం వచ్చింది నాస్తికవాదం వచ్చింది భౌతికవాదం వచ్చింది పదార్థవాదం వచ్చింది ఇవన్నీ అసలు ఉన్నాయి ఉన్నాయని నాతో మొదలైంది కాదు నాతో అయిపోయేది కాదు ఆ ప్రయాణంలో ఒక ఇరవై ఏళ్ళుగా అజ్ఞానంతో అలా 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 ఆవు మాంసం తింటే చంపేస్తాం ఈడు మాంసంతో ఎవడు అసలు దాని ట్రాన్స్పోర్ట్ ఎవడు దాని బిజినెస్ ఎవడు అసలు తో ఆవు మాం చచ్చిపోయిన ఆ జంతువు చర్మం తీస్తున్నాడు అది వాళ్ళ వాళ్ళ వృత్తి లేదా ఆ చర్మాన్ని నమ్మితే వెయ్యి రెండు వేలు వచ్చే అవకాశం ఉంది కథ మా ఆవు తల్లి చర్మం తీసేసడం కోటి చంపిన సందర్భాలే కదా ఇలాంటి కోకలు ఎక్కడికక్కడ జరిగిపోతూనే ఉన్నాయి వ్యక్తులుగా ఉన్న నాస్తికులు ప్రశ్నించడానికి భయపడో నాకెందుకులే ఆ రిస్క్ నేను ఫేస్ చేయాలనుకున్న వాళ్ళు ఆగిపోయారు సంస్థలుగా ఉన్నవాళ్ళు చాలామంది ఫైట్ మాకంటే ఎక్కువ ఫైట్ చేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది అందులో మేము చిన్న ముక్క ఇప్పుడు వాళ్ళకొక సందర్భం దీన్ని వాడుకొని అనుకున్నారు అంతే అయ్యప్ప స్వాముల ఇన్సిడెంట్ని వాడుకొని అనుకున్నారు కానీ ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు ఎన్నోసార్లు మాల వేసుకొని దేవుడు లేడు అని వచ్చిన వాళ్ళు కోకొలలుగా ఉన్నారు రేపు ఇదంతా జరిగినా కూడా రేపు వేసుకునే వాళ్ళు కోకొలలుగా ఉంటారు దేవుడు లేడు అంటే ఏంటండి అర్థం అర్థం కాలేదు

ఆలోచించేవాడిని ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ తర్వాత ఫిఫ్త్ క్లాస్లోకి వచ్చాక మరో ఇన్సిడెంట్ జరిగింది ఆ తర్వాత సిక్స్త్ క్లాస్లోకి వచ్చాక ఒక ఆయన వచ్చి మీ స్కూల్లో ఉన్న ఈ నాలుగు వందల మందిలో దేవుళ్ళని మొక్కేవారు ఎంతమంది అంటే అందరూ చేయలేపారు నేను సగం అందరూ లేపారు కాబట్టి నేను లేపాలా వద్దని నన్ను ఎవడు గుర్తుపడతాడని చెప్పి కిందకేసుకుంటాను నేను లేపలే క్లాస్ సిక్స్ ఓకే తర్వాత నమ్మని వాళ్ళు చేయలేపండి అని అన్నప్పుడు ఎవరు లేపలేదు నేను లేపాలనుకున్నాను కానీ ఎవరు లేపందు నేను లేపితే ఎట్లుంటుంది అప్పటికి నాకు ఇంత చైతన్యం లేదు కామ్గున్నాడు అప్పుడు నమ్మే వాళ్ళు ఎందుకు నమ్ముతున్నారు దేవుడు వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఒక వ్యాసం రాయండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇస్తాము నమ్మని వాళ్ళు ఎందుకు లేడనుకుంటారు ఎందుకు నమ్మట్లేదో రాయండి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇస్తాము ఇక్కడ ఉన్నడా లేడా అనేది సమస్య కాదు మీ మీ ఆలోచనలు రాయండి అన్నప్పుడు అప్పుడు ఆలోచించి ఓ అసలు ఉంటే ఏం చేస్తుంటాడు ఫస్ట్ నాకు డౌట్ ఏంటంటే అప్పట్లో దూరదర్శన్లో విశ్వదర్శనం అనేది వస్తూ ఉండేది మొత్తం గ్లోబుల్ని చూపించి ఇది క్యూబా ఇది వెనిజులా ఇది చీలీ ఇది పెరు ఇది కెనడా అని అవన్నీ చూపిస్తునేవారు అప్పుడు ఒక దేశం పూర్తిగా దేవులు నమ్మని దేశం ఉన్నదని కూడా చెప్పారు తర్వాత ఇన్ని మతాలు ఉన్నాయని చెప్పేవారు అంతే ఆకాశంలోకి వెళ్ళిన స్పేస్ సైంటిస్టులు ఆక్సిజన్ ఉండదు అని సిలిండరు ఆక్సిజన్ సిలిండర్ క్యాలెండర్ తీసి క్యారీ చేస్తారని చెప్పాడు మరి దేవుళ్ళు పైన ఉంటే వాళ్ళ దేవతలకు ఎక్కడ ఆక్సిజన్ సిలిండర్ లేదు కదా పైన వాళ్ళు ఎట్లా బతుకుతారు వాళ్ళ గాలి ఎట్లా వాళ్ళకు గుండె ఊపిరితిత్తులు ఎట్లా మరి మాట్లాడుకుంటే వాళ్ళు వాళ్ళు ఏ భాషలో మాట్లాడుకుంటారు ఇప్పుడు అప్పటికి ఇంగ్లీష్ హిందీ తెలుగు మూడు భాషలు చదవడం స్టార్ట్ అయింది కదా మరి దేవుళ్ళు ఏ భాషలో మాట్లాడుకుంటారు మన అయ్యగారు ఏమో మనకు అర్థం కానీ ఏదో భాష మాట్లాడుతూ తర్వాత తెలుగులో మంచి ప్రజలందరికీ మంచి మాటలు చెప్తూ ఉంటారు వాళ్ళు కూడా ఒక రకంగా సైకాలజిస్టులు పూజారులు అందరూ ఆయా ప్రజలు రకరకాల మానసిక ఆవేదనలతో వస్తే వాళ్ళు సైకాలజిస్ట్ వాళ్ళని సైకాలజిస్టులు కౌన్సిలర్లు అనాలి తప్ప వాళ్ళు దేవుడు ప్రతినిధులను కూడా నేను అంగీకరించాను ఓకే అలా ఆలోచిస్తూ 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 మరి దేవుడు ఒకవేళ పాపం చేసిన వాళ్ళని దోమలు గుడితే అందరికీ గుర్తున్నాయి కదా దోమలు ఆలోట్ వేసుకున్న వాళ్ళని గుట్టట్లేవు కదా దోమల పరదా వేసుకున్న వాళ్ళని గుట్టట్లేవు కదా ఎవరు ఏది చేస్తే అదే ఎత్తదని అనుకుంటే అంటే మా తాత తప్ప చేసినాను మా ముత్తాత తప్పు చేసిన మా నాన్న తప్ప చేసిన నేను తప్ప చేసిన అంటే నేను ఈ కులంలో ఇలా పుట్టడం ఈ పేదరికంలో పుట్టడం అది మా మొత్తం తప్పు వాళ్ళందరూ అసలు మమ్మల్ని పుట్టించుడు ఎందుకు మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక ఆయన యాదవలు అబ్బాయి వికలాంగుడికి పుట్టాడు అసలు వాడు నడవలేడు చాలా బాగా చదువుతాడు వాడు అట్లందే పుట్టియాలి వీడు ఏం పాపం చేశాడు ఏదైనా పాపం చేస్తే ఆయన శిక్షించవచ్చు కదా పూజారి ఇంకేమంటాడు నీకు దోషం ఉంది ఏడు వారాలు హనుమాన్ టెంపుల్ చుట్టూ తిరుగు మూడు వారాలు నాలుగు ఇరవై ఒక్క వారాలు ఇడ తిరుగు అని అంటాడు కదా మరి అట్లనే ఈ ఈ వికలాంగుడిని కూడా ఇన్ని రోజులు తిరుగుమని అంటే ఆయనకి వికలాంగ వైకల్యం పోతే అయిపోదు కదా దేవుని ఓ నీళ్ళలో పడ్డ వ్యక్తిని లేపిండు ప్రాణాలు పోతున్న వాళ్ళని తీసిండు కన్ను లేని వాళ్ళని కన్ను పెట్టిండు చేయలేని వాళ్ళకి చేయొచ్చు ఇట్లా అనగానే ఇట్లా ఆ రోజుల్లో ఇట్లా ఇట్లా అని కత్తిట విడగానే టూ అనే చదివేవాడు ఎట్లా వచ్చినట్టు పాత సినిమాలలో చూపించేవాళ్ళు కదా ఇది నేను చెప్పేది నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ ముచ్చట థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అప్పుడున్నవన్నీ చూస్తూ ఇప్పుడున్న లైఫ్కి కంపేర్ చేస్తూ ఆలోచించాను మా అమ్మ నిజమైన భక్తురాలు ఇప్పటి కూడా భక్తురాలే మా నాన్న మా నాన్న భక్తుడే తాత పూజారే తాత పూజారే మా ఇంట్లో అందరు మా తమ్ముడు అయితే మాలలే వేసుకునే వ్యక్తి మరి అయినా వాళ్ళ బతుకులు మారలే కదా అంటే నేను చెప్పేది ఆ ఆ రోజుల విషయమే ఇవన్నీ కంపేర్ చేస్తూ 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 ఓకే మంచి చెడు నమ్మకం ఇవన్నీ నాకు ఒక అవగాహన వచ్చేసింది అప్పుడు ఒక పదహారు పేజీల వ్యాసం రాశాను నేను లేడని సిక్స్త్ క్లాస్లోనే అలా అది రాసేంత వరకు నేను నాస్తికు నాకు తెలియదు ఎప్పుడైనా మనకు అందులో ఈదితే కదా ఈత వచ్చినట్టు ఓకే ఇవన్నీ ప్రశ్నలే మీకు అవును ఇవన్నీ ప్రశ్నలు అన్ని ప్రశ్నలే ఓకే ఈ ఈ ప్రశ్న సమాధానం ఎక్కడ ఎత్తికారు మీరు నేను నా ఎదురుగా నాకు ఉన్న సోర్సెస్ అప్పటికి నాకు ఇంటర్నెట్ లేదు గూగుల్ లేదు కాలక్రమంలో ఇప్పుడు ఇప్పుడు నా ఎదురుగా ఉన్న మనుషుల్లో పెద్ద చదువు చదువుకున్న వాళ్ళు ఎవరు కనిపిస్తే వాళ్ళని అనేక ప్రశ్నలు అడిగేవాడిని అలాగే స్కూల్లో టీచర్లను అడుగుతున్నా స్కూల్లో టీచర్లను అడిగేవాడిని ఓకే అలా అలా వెళ్తూ ఉన్నప్పుడు టీచర్లలో ఒక టీచర్ నీకు తలకలేసేప్పుడు కూడా అనేట ఒక టీచర్ ఏమో నీకు బుర్ర పని చేయట్లేదు రానేవాడు ఇంకోడేమో తలరాత అనేవాడు ఇంకోరేమో రకరకాల నువ్వు చక్కగా నువ్వు హనుమాన్ మాలేసుకోవాలి ఈ దండం బేట ఆ దండం బేట అనేవాళ్ళు కానీ మా హిందీ టీచరు నరసింహస్వామి అని ఆయన అరే నీలాగా ఆలోచించు నాస్తికులు అంటారు దేవుళ్ళని నమ్మరు ఇలా నమ్మకపోయే వాళ్ళు కూడా ఉంటారు ప్రపంచ జనాభాలో క్రైస్తవులు ఇస్లాం తర్వాత అత్యధిక జనాభా హిందువుల కంటే ఎక్కువ మంది జనాభా నాస్తికులే ఉంటారు ఇలా ఆలోచించడం తప్పేం కాదు అని చెప్పాడు అవునా నాస్తిక అంటే ఏంటిది దేవుని మొక్కకపోడే నాస్తిక అనుకునేవాడిని ఇలా గో పెద్దగా పేదగా నాస్తికను రాసుకునేవాడిని నా క్లాస్మేట్స్లో ఇద్దరు ముగ్గురు నాలాంటి వాళ్ళు తయారయ్యి వాళ్ళు కూడా రాసుకునేవాళ్ళు నాకు మొట్టమొదటిగా నేను ఎందుకు నాస్తికుని అయ్యాను అని బాబా భగత్ సింగ్ రాసినటువంటి బుక్ నా చేతికి గిఫ్ట్గా ఇచ్చాడు అప్పటి నుంచి బుక్స్ చదవడము నాస్తిక సంఘంలో సభ్యుడిగా ఉండడము వివిధ చోట్ల ట్రైనింగ్ క్లాసులు జరిగితే వెళ్ళడము అక్కడ క్వశ్చన్స్ వేయడము మరి దేవుడు లేకపోతే గుళ్ళు ఎందుకు నేనే అడిగేవాడిని తర్వాత మా ఊర్లో పూనకం వచ్చిన పూనకం వచ్చి చెప్తుంది కదా వల్లు పడుతున్నారు కదా జాతకం చేస్తున్నారు కదా మందు పోయిస్తున్నారు కదా పాముకు దండం పెడితే పోయింది కదా పగబట్టింది కదా పాము పలానోళ్ళు దయ్యం చూసినా అని చెప్తున్నారు పలానా టీవీలో వచ్చింది ఇప్పుడు ఎవరైతే భక్తులు మమ్మల్ని అడుగుతున్నారో ఆ ప్రశ్నలన్నీ నేను ఆయా నాస్తిక సభలు సమావేశాల్లో వెళ్ళి అడిగేవాడిని అందులో వెనుగళ్ళ సుబ్బారావు లాంటి వాళ్ళు చిన్నపురాల జయరామరెడ్డి లాంటి వాళ్ళు బాలగోపాల్ సార్ లాంటి వాళ్ళు పుష్పాయం భార్గవ లాంటి వాళ్ళు చందన చక్రవర్తి లాంటి వాళ్ళు ఏబిఎంకే వరప్రసాద్ లాంటి వాళ్ళు జయగోపాల్ మగురు ప్రధానంగా డాక్టర్ జయగోపాల్ గారు బి సాంబశివరావు గారు విక్రమ్ గారు నదిర్షా నఖ్వి గారు హజరత్ అలీ గారు ఒకరు పిన్మచ్చ సుబ్బరాజు గారు చాలా మంది చాలా మంది ఓకే అంటే నేను అనేది వీటి నా క్వశ్చన్స్ అన్నిటికి వాళ్ళ ఆన్సర్స్ ఇవ్వడము రెఫరెన్స్ ఇవ్వడము మళ్ళీ ఇక్కడ పుస్తకాలు ఇవ్వడం మీకు వచ్చిన క్వశ్చన్లు మళ్ళీ ఇక్కడ ఎతుకుతున్నారు మీరు ఇదే ప్రయాణం అదే ప్రయాణం జీవితాంతం ఈ రోజు ఇప్పుడున్న కాదు కదండి నేను అడిగింది మీకు ఇక్కడ ఏదైతే ఉత్పన్నమైన సమస్యని ఇక్కడ వాళ్ళతోనే మళ్ళీ చర్చిస్తున్నారు మీరు ఎక్కడ వాళ్ళతో ఎక్కడైతే మీకు క్వశ్చన్ రేజ్ అవుతున్నాయో మళ్ళీ ఆ అదే అదే సమాజంలో ఇంకొక పాత్ర ఇంకొకటి ఇంకోటి ఇంకోటి వాటి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు కానీ మనిషి నిరంతరం సత్యాన్వేషి నిరంతరం తెలుసు అదే అదే అన్వేషణ అనేది అన్వేషణ అనేది ఎక్కడ దానికి ఒక మార్గం ఉంటదిగా ఉంటది ఆధ్యాత్మిక చింతన ఒక ప్రయాణం అనేది ఆధ్యాత్మిక చింతన చింతనం చెప్తాయినండి సరే ఏదో ఇప్పుడు ఒక ప్రయాణం అనేది ఉంటది ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా చదువుకున్నాను మీకు డిగ్రీ చేతికి రావడానికి డిగ్రీ పట్టా చేతికి రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది డిగ్రీ పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇంటర్ ఇంటర్ నెక్స్ట్ టెన్త్ అయిపోయాక రెండేళ్ళు ఇంటర్ తర్వాత మూడేళ్ళు డిగ్రీ తర్వాత మళ్ళీ మీరు పీజీ చేశారు పీజీ మరో పీజీ చేశాను ఒక ఉద్యోగం వచ్చింది నాకు ఇంకా చదవాలనే కోరిక ఉంది మూడు మాస్టర్ డిగ్రీలు చేశాను వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ క్రమంలోనే నా అడిషనల్ గా అవసరమైనటువంటి చదువుతూ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని లీడ్ చేస్తూ నాకు కావాల్సిన అర్హతలు క్వాలిఫికేషన్స్ ఇష్టమైన రంగాలన్నిట్లో చదువుతూ పిహెచ్డి కూడా చేశాను కదా కదా అంటే దానికి ఒక పర్టికులర్ ఒక టైం పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక ట్వంటీ ఇయర్స్ ఏదో పీరియడ్ ఆఫ్ టైమ్ వచ్చిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ చేతిలో పడింది అలా ఎందుకు అనుకోవాలి అలా ఎందుకు అనుకోవాలి మీరు పాస్ అయినట్టుగా లేకపోతే మీరు నీకు ఆ విద్యార్హతతో ఆ సర్టిఫికేట్ తో పోటీ పరీక్షలకు వెళ్ళాలనో ఆ అర్హతతో ఇతరులకు చెప్పాలనో లేదా ఆ అర్హతతో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఆ అర్హతకు ఎంత కాలం అవసరమో అంతకాలం నిరీక్షిస్తాం అది వన్ ఇయర్ లో పీజీ ఉంటది వన్ ఇయర్ లో వన్ సెట్టింగ్ లో ఇంటర్మీడియట్ ఉంటుంది ఏదైనా ఉంటది పిహెచ్డి మూడేళ్ళు చేసే వాళ్ళు ఉంటారు ఏడేళ్ళు చేసే వాళ్ళు ఉంటారు మరి ఈ విశ్వాన్ని క్రియేట్ చేసినటువంటి అనంతకోటి విశ్వాన్ని క్రియేట్ చేసిన వ్యక్తిని ఏంటి ఇది అనేది మనం క్వశ్చన్లు వేసేటప్పుడు మనం ఏం చేసాం ఆ ప్రయాణంలో ఎంతో మందికి దొరికింది అని అంటున్నారు సమాధానం మీకు దొరకలేదు వాళ్ళు దొరికినప్పుడు మీకు దొరకలేదు వాళ్ళు చేసిన ప్రయాణం వల్ల దొరికింది అని అంటున్నారు మరి ఆ ప్రయాణం వెళ్ళి చూడండి దొరకవచ్చుగా ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని తపస్సు చేసి వంద సంవత్సరాల తర్వాత జ్ఞానం పొందుతాడే నాకు ఆ జ్ఞానం అవసరం లేదు అంటున్నా కరెక్టే కదా ఒకటి కదా ఒక నిమిషం తర్వాత నేను పది సంవత్సరాలు కాలు పైకి పెట్టి తపస్సు చేశాను కాబట్టి నీళ్ళ మీద నడిచే శక్తి నాకు వచ్చింది అంటే నమ్మను అరే అవులే నీళ్ళ మీద నడవడం కోసం పది సంవత్సరాలు వండక్కర్లేదు ఐదు రూపాయలు ఇస్తే ఆటోలో బ్రిడ్జి మీకు అవుతాయి పోతావు అంట నేను నేను నువ్వు అసలు అనంతకోటి విశ్వాన్ని ఒక మనిషి మీరు నమ్ముతున్నారా ఏది అనంతకోటి విశ్వాన్ని ఒక వ్యక్తి తయారు చేసాడని నమ్మాలా ఇప్పుడు ఈ క్రియేషన్ అనేది ఎలా క్రియేట్ కాబడింది ఇప్పుడు ఈ ప్రశ్నని నాస్తికు నేను నన్ను అడుగుతున్నారు ఇదే ప్రశ్నని ఇస్లాం వాళ్ళని అడిగితే మా మహమ్మద్ ప్రవక్త చెప్పాడు అల్లానే క్రియేట్ చేశా రూపం లేదా ఆకారం లేదని ఒకరు చెప్తారు ఈ హిందువులను అడిగితే ఒక కాలిక మాత వచ్చింది ఒక గుడ్డు పై ఆకాశం అయింది కింది చిప్ప భూమి అయింది అని చెప్తారు అనంత విశ్వాన్ని నడిపిస్తుంది సైంటిఫిక్గా చెప్పాలంటే ఎట్లా మీరు ఏం చెప్తారు ఒకటి మీరు ఇంతకు ముందు కూడా ఒక ప్రశ్న అడిగారు ఈ విశ్వం ఇలా అనంతకోటి అలా ఈ ప్రశ్నని మీరు అడుగుతున్నారు అని అంటే అర్థము మీకు ఇంతకుముందు చెప్పింది కరెక్ట్ అని మీరు నమ్మడం కానీ దీని మీద పరిశోధన వాళ్ళని అడుగుదాం నేను నీకు చెప్పే అవగాహన పరిచేంత చైతన్యం నాకు లేకపోవచ్చు లేదా ఆ సైంటిఫిక్ పదాలతోనో ఆ ఎక్స్పెరిమెంట్స్తోనో ఎగ్జాంపుల్స్తోనో డీటెయిల్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేయించేంత కెపాసిటీ లేకపోవచ్చు టైం సరిపోకపోవచ్చు ఎవల్యూషన్ థియరీ చదవడానికి ఇంత గ్రంథం ఉండొచ్చు జీవపరిణామం చదవడానికి ఇంత గ్రంథం ఉండొచ్చు విశ్వామి గ్రంథం ఉండొచ్చు చెప్పేయండి అరే స్పష్టంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాజంలో ఏ సైంటిస్ట్ అయినా యాక్సెప్ట్ చేస్తున్నటువంటిది జీవ పరిణామ సిద్ధాంతము ఈ అది మీరు ఏవో ఓపరింది చదువుతారా లేకపోతే మన జీవ పరిణామ సిద్ధాంతం చెప్పినటువంటి డార్విన్ చదువుతారా మీ ఇష్టం ఇంతకంటే ఉత్తమమైనది అక్యురసీగా ఉండే మరొకటి సిద్ధాంతం వచ్చినప్పుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం ఎప్పుడైనా టాలమీ చెప్పాడని భూమి కేంద్రంగా ఉందని నమ్మారు చాలా కాలం కోపర్నికోస్ వచ్చేది తప్పు నిరూపించినప్పుడు మార్చుకోవాల్సి వచ్చింది అరిస్టాటిల్ లాంటి వ్యక్తే భూమి బలపరపుగా ఉందని నమ్మినంత మాత్రాన అరిస్టాటిల్ సైంటిస్ట్ కాకుండా పోడు అరిస్టాటిల్ గొప్ప వ్యక్తి కాకుండా పోడు ఈ అంశంలో ఆయన ఆయన అభిప్రాయం మారి తప్పు అని తేలింది కదా కదా ఇప్పుడు సివి రామన్ నోబెల్ ప్రైజ్ అంటున్నాం ఆయన కాంతి పట్టకంపై పడినప్పుడు అది ఏ విధంగా వక్రీకరణ చెందుతుంది అది ఏ విధంగా నీళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎలా వంగుతుంది ఈ ప్రయోగాలన్నీ ఒకటి తర్వాత ఒకటి కనిపెడుతూనే ఉంటారు కదా అలా కనిపెట్టబడి నమ్మాలి కదా మరి దైవత్వానికి సంబంధించి అది హైందవమా ఇస్లామా క్రైస్తవమా ఇది పక్కన పెడితే ఏదో ఒక వ్యక్తి శక్తిని నడిపిస్తున్నాడు అనే నిర్ణయానికి మీరు ఎలా వచ్చారు మరి అక్కడ కూడా సైంటిస్టులు ఇప్పుడు పవర్ అంటున్నారు కదా అవునండి ఏముంది ఇదిగో రెండు చేతులు చల్లగా ఉన్నాయి నేను రాపాడించాను వేడి వచ్చింది ఇప్పుడు ఈ వేడి ఏ దేవుడు పుట్టించాడు ఏ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది రెండు ఘర్షణ వల్లనే కదా పదార్థం గురించి చదివినప్పుడు ఐదో తరగతి ఆరో తరగతిలో చెప్పినప్పుడు కేంద్రక విలీనము విచ్ఛిన్నమైనప్పుడు శక్తి ఎలా ఉత్పన్నమవుతుంది ఎలక్ట్రాను ప్రోటాను న్యూట్రాను అంటే మనం చెప్పిన చదువు చెప్పిన టీచర్లు లేదా మనం రాసుకున్న పాఠాలు లేదా మనం ప్రశ్నిస్తే ప్రశ్న కోసం అన్వేషించే కమిట్మెంట్ లేకపోవడం వల్ల కాంప్రమైజ్ అయిపోతూ ఏదో దేవుడి దయ వల్ల పాస్ అయ్యాను ఏదో దేవుడు ఏదో రా ఇది మనకి ఎందుకు ఇది క్వశ్చన్కు ఆన్సర్ రాసుకుంటున్నాము హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఓ హెచ్ టూ ఓ అరే ఇది నీరైతుందిరా హెచ్ టూ అనేది అవుతుందిరా అనే ప్రయోగం వైపు కాకుండా ఫార్ముల వరకే పరిమితమయ్యాం కాబట్టి డిగ్రీలు పీజీలు చేసినా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసినా ఆఖరికి సైంటిస్టులైనా భావవాద బానిసలుగా మిగిలిపోతున్నారు తప్ప చైతన్యవంతులుగా ప్రవర్తించట్లేదు దీనికి చదవాల్సిన అక్కర్లేదు చరిత్రను ఏదో అన్వేషించక్కర్లేదు నేను పుట్టాను నలభై ఏళ్ళు దాటిన నా ఈ జీవితంలో నా చుట్టూ ఉన్న సౌకర్యాలు కానీ నేను అనుభవించే వస్తువులు కానీ నేను బతికే బతుకు వెనకాల ఏదైనా శక్తితో పనుందా లేదు శ్రామిక శక్తితో వస్తువు ఉత్పత్తి అవుతుంది శ్రామిక శ్రామిక శక్తితో ఏ అభూత శక్తితో నాకు పని లేకుండానే ఇదంతా జరిగింది అవునా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సూర్యుడు లేకుండా కూడా మనం సూర్యుడు అభూత శక్తి వ్యక్త ఒక మండుతున్న అగ్నిగోళం అంతే దాని అగ్నిగోళం చూడు అది ఒక నక్షత్రంగానే చూడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రంగా చూడు అలాంటి కోట్లు కోట్లు ఉన్నాయి కదా సూర్యుని భగవానుడు అని ఎందుకు అనుకోవాలి సూర్య భగవాను ఎందుకు అనుకోవాలి భగవానుడు అది అదొక్కడ పట్టుకుంటా ఉంటారు చెప్పండి ఓకే చెప్పండి అంటున్నా సూర్యుడు ఒక నక్షత్రం చంద్రుడు ఒక మట్టి ముద్ద అది పవరే కదా ఏది ఇప్పుడు మనకి మనకి మానవాతీతమైన పవర్ లలో నువ్వు దాన్ని విద్యుత్ శక్తి అంట శక్తి అంటే పవర్ ఎలక్ట్రానిక్ శక్తి అంటావా ఉష్ణ శక్తి అంటావా ఇంకే రకరకాల శక్తి శక్తి రూపాలు ఉంటాయి కానీ దైవ రూపాలో భక్తి రూపాలో వాటిని ప్రసన్నం చేసుకునే రూపాలు ఉండవు శక్తి ఇట్ మీన్స్ ఎనర్జీ ఎనర్జీయే కదా ఇప్పుడు సోలార్ ఎనర్జీ కోసం వెళ్తున్నాం కదా ఎందుకంటే థర్మల్ ఎనర్జీ పాడైపోతుందని అంతే కదా కాబట్టి ఉన్న వనరులతో ఈ ఎనర్జీని ఇప్పుడు తయారు చేసుకొని ఎనర్జీని కన్వర్ట్ చేసుకొని రిప్రూ మనం ఏ విధంగా అయితే ఇప్పుడు ఇన్వర్టర్లుగా మార్చుకున్నాం కదా ఎనర్జీని ఇన్వర్టర్లో పెట్టుకొని కరెంట్ పోయినప్పుడు కూడా మళ్ళీ మనం వాడుకుంటున్నాం కదా కాబట్టి శక్తిని ఉత్పత్తి చేసుకోవాలి మనం పొదుపు చేసుకోవాలి మనం సద్వినియోగం చేసుకోవాలి మనం కాబట్టి ఈ శక్తిని నేను యాక్సెప్ట్ చేస్తా ద్రవ్యరాశిని యాక్సెప్ట్ చేస్తా ఈ శక్తికి ఒక వ్యక్తి అనో దానికి ఒక మతమనో దానికి ఒక దైవం అనే పేరో దానికి ఒక గుడి చర్చో మసీదో దానికి కాదు కొంతమంది చెప్పే వదిలేయండి అందుకే మనం ఏది కూడా భగవంతుడు అనేవాడు నిరాకారుడు అంటారు ఆకారం లేని వ్యక్తి అంటారు మరి ఆకారం భగము వంతుడు అంటే అర్థం తెలుసా మీకు భగము అంటే మన జన్మస్థలం మనం వచ్చేటువంటి స్త్రీలింగం అందులో నుంచి వచ్చేవాడు భగవంతుడు మరి నువ్వు భగవంతుడే నేను భగవంతుడే భగములో నుంచి వచ్చేవాడు భగవంతుడు సూపర్ ఇంకా దాని పచ్చి భాషలో అంటే యోనిలో నుంచి స్త్రీ లింగంలో నుంచి బయటకు వచ్చేవాడు మరి మీరు అంటున్నట్టుగా సారీ టు ఆస్ దిస్ క్వశ్చన్ ఏదైనా ఒక దేవుడు భగంలో నుంచి వచ్చినట్టు నిరూపిస్తారా వాళ్ళని భగవంతుడానికి యాక్సెప్ట్ చేస్తాను వాళ్ళు చిటికేస్తే పుట్టిన వాళ్ళు ఉంటారు కుండలోంచి పుట్టిన వాళ్ళు ఉంటారు వీర్యం కారిపోతే అచ్చ కాలు కింద పడి గడ్డిలోంచి పడి లేకపోతే ఒక పరిశుద్ధాత్మకు పుట్టాడను లేకపోతే ఎన్నో ఎన్నెన్నో కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్క మతం ఒక దేవుడు నేను యాక్సెప్ట్ చేయట్లేను ఇలా గుట్టినడం ఎంతవరకు కరెక్ట్ వాటిని వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి నా అభిప్రాయం శక్తిని గౌరవించడం కాదు కదా ఇప్పుడు నేను 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 విద్యుత్ని గౌరవిస్తున్నాను అని అంటే ఏమని అర్థం దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనవసరంగా లైట్ వేయకుండా ఉండడం అవసరం ఉన్నప్పుడే లైట్ వేసుకోవడం అవసరం ఉన్నప్పుడే ఫ్యాన్ వేసుకోవడం అలా నేను రెస్పెక్ట్ చేస్తేనే ఆ విద్యుత్ శాఖకి రెస్పెక్ట్ చేసినట్టు దాన్ని కనిపెట్టిన సైంటిస్ట్కి రెస్పెక్ట్ చేసినట్టు దానికోసం ఆడ బొగ్గు సింగర్ సింగరేణి కార్మికుడు నుంచి మోలుకుంటే విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులు ఇంజనీర్లు నా ఇంట్లో బిల్ కలెక్టర్ నుంచి మోలుకుంటే మట్టి పిల్ల లోపల తగిన అందరికీ రెస్పెక్ట్ చేయడం ఆడ శక్తిని గౌరవించడం వేరు అభూత శక్తిని గౌరవించడం వేరు నేను అభూత శక్తి లేదంటున్నాను అభూత శక్తి నమ్మొద్దు అంటున్నాను ఈ శక్తిని వాళ్ళు నమ్మొద్దు అంటారు ఒక వ్యక్తి తాడి చెట్టు ఎక్కుతున్నాడబ్బా తాడి చెట్టు ఎక్కేటప్పుడు ఒక చుక్క దండం పెట్టుకుంటాడు ఆ చెట్టు నేను రెస్పెక్ట్ చేస్తున్నాడు అనుకుంటా కిందికి దిగగానే ఒక చుక్క నేల తల్లికి ఇట్లేస్తాడు ఆ చీమలు తాగుతాయి అనుకుంటాడు కావచ్చు అదే నమ్మకం దాన్ని నేను హేళన చేయట్లేదు కదా ఏ పనైనా నువ్వు నువ్వు ఈ బజ్జీల బండి అయినా ఒక బజ్జి ఫస్ట్ బజ్జి తీసి ఆడ పెడతాడు నువ్వు టిఫిన్ సెంటర్కి వెళ్తే చూడు ఎంత ఖరీదైన దోశ అయినా ఓ చిన్న దోశ వేసి ఆడ పోయి మీద పెడతాడు ప్రజలు ప్రకృతితో పనితో శ్రమతో సంబంధం ఉన్నటువంటి నమ్మకాలను నేను అవమానించి కించపరచట్లేదు అదే చెప్తున్నాను ఇప్పుడు పురాణ ఇతిహాసాలు కావచ్చు లేకపోతే బైబిల్ కావచ్చు లేకపోతే ఖురాన్ కావచ్చు లేకపోతే భగవద్గీత ఓకే సో వీటిని చూసే దృష్టిని బట్టి ఉంటది ఓకేనా అది కాదని ఎవరన్నారు చూసే దృష్టి బట్టే ఉంటది ఒక అమ్మాయిని నువ్వు చూడగానే ఆమె కళ్ళలోకి చూస్తున్నావా ముఖంలోకి చూస్తున్నావా ఇంకా నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకొని ఇంకా కింది కిందికి చూస్తున్నావా ఆఖరికి కాల దగ్గరికి వెళ్ళి మట్టెలు చూసి మీకు పెళ్ళైందా కాలే అని చూస్తున్నావా అనే దాన్ని బట్టి నీ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది అదే చెప్తా నా భార్య కూడా పెళ్ళైన కొత్తలో మట్టెలు లేకుండా వెళ్తే స్కూల్లో టీచర్సే అడిగారంట ఏందమ్మా నీకు మట్టె లేవని ఏమైంది అని మట్టలేవు ఏమైంది ఆ మట్టి అరే ఏమైందనంటే మళ్ళీ మట్టి అంటే కాదు మీకు పెళ్ళి అయిందో కాలేదో తెలియదు అంటే అంటే పెళ్లి కాకపోతే నన్ను ఒక రకంగా చూస్తావు పెళ్ళి అయితే ఇంకో రకంగా చూస్తావా నిన్నె కూడా చూడమంటున్నాడు నీ సూపులతో నాకేం పని నా బతుకు నేను బతుకుతున్నాను కదా నేను చెప్పే పాఠం కానీ నా ప్రవర్తన కానీ నా ఆలోచన కానీ సరిగా లేకపోతే నాకు సూచించి మార్చుకుంటా అని చెప్పిందంట కాబట్టి చూసే విధానం అంటే నేను నా ఇంట్లో బైబులు కురాను భగవద్గీత అన్ని గ్రంథాలు ఉన్నాయి మహనీయుల పుస్తకాలు కూడా ఉన్నాయి దీన్ని చూసే కోణము ఎవరిష్టం వాళ్ళు ఒకరు అనుకూలంగా తీసుకోవచ్చు ఒకరు వ్యతిరేకంగా తీసుకోవచ్చు ఒకరు సందర్భాన్ని బట్టి తీసుకోవచ్చు నేను అవి మంచి చేస్తే సంతోషం అంటాను చెడు చేస్తే తప్పు అంటాను మంచే చేస్తాయి అంటే తప్పు అంటాను మంచే చేస్తాయి అంటే తప్పు అంటాను అదే నిజమైతే ఆధారాలువి చుట్టూ మన చుట్టూ జరిగేటువంటి ఈ అఘాయిత్యాలు ఈ దుర్మార్గాలు ఈ నీచమైనవి అమానవీయమైన సంఘటనలు జరిగే వ్యక్తులందరూ చేసే వ్యక్తులందరూ ఏదో ఒక దైవాన్ని నమ్మేవాళ్ళు కారా ఎవరు చెడ్డ పనులు చేసే వాళ్ళందరూ మరి మరి మీరు భగవంతుడు గురించి చెప్తున్నారు చెడ్డ పనులు జరుగుతున్నాయి భగవంతుడు కూడా భగములో నుంచి రాలేదు కాబట్టి వాళ్ళు భగవంతులే గారు ఉండండి ఒక నిమిషం ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు మీరు అన్నారు ఈ క్రైమ్స్ అన్ని ఈ క్రైమ్స్ అన్ని మరి మీ నాస్తికులు అందరూ ఆపాలిగా ఆపట్లేదు ఎందుకు మరి ఎక్కడైనా జరుగుతా ఉన్నాయి అని అంటే మరి రాజ్యాంగం ఎందుకు పోలీస్ వ్యవస్థ ఎందుకు నేరాలు చట్టాలు ఎందుకు జడ్జిలు ఎందుకు ఆపే హక్కు ఆపే బాధ్యత మొత్తం మాకే ఇచ్చేయండి ఎవరైతే దేశంలో నాస్తిలు ఉంటారో లేకపోతే దేవుళ్ళని నమ్మని వాళ్ళు అంతా హక్కే పేటెంట్ రైట్స్ మీకే ఇస్తున్నాము మీకు పోలీస్ ఉద్యోగం ఇస్తున్నాము లేదా అడ్వైజర్ ఉద్యోగాలు ఇస్తున్నాము ఇగో మీకు ఈ పని మీకు ఈ హక్కు ఉందని ఇప్పుడు ఊళ్ళో పెద్ద మనుషులు ఊళ్ళో పెద్ద మనుషులు సర్పంచ్ మాకు ఎంత శక్తి మేరకు అంత ఆపుతాం వాళ్ళు అంతే ఆపుతున్నారు ఎవరు వాళ్ళు అంతే ఎక్కడ పోలీసు న్యాయ వ్యవస్థ ఉన్నాయి దాంట్లో లోపాలు ఉన్నాయి లోపాలు లేకుండా మనిషి ఉండడు లోపాలు లేకుండా వ్యవస్థ ఉండదు లోపాలు లేని మనిషి ఉండడు లోపాలు లేని మనిషిని పేరు అన్నారు మనిషి ఉండడు లోపాలు లేని వ్యవస్థ ఉండదు అంజి గారు నాస్తికులు అంటే మనుషులకు అతీతమైన వాళ్ళ సమాజానికి అతీతమైన వాళ్ళ వాళ్ళు కూడా అదే అరే నాస్తికులు కూడా ఆస్తికులు నేరాలు చేస్తున్నప్పుడు కంట్రోల్ చేసే పని నాస్తికుల పని నాస్తికులు స్తికులు మనుషులు గారాస్తి హీయింగ్ ఉండరాలు మరి అందరూ మనుషులైనప్పుడు మనుషులుగా ప్రవర్తించాలంటున్నా మతంతో ప్రవర్తించదు కులంతో ప్రవర్తించదు మనుషులాగా ప్రవర్తించమని చెప్పేదే నాస్తికత్వం కదా అది వదిలిపెట్టి నాస్తికులు ప్రవర్తించే మనుషులులాగా అంటే నువ్వు నీ కులముడత్తి ఒక రకంగా ఇంకో కులం ఇంకో రకంగా చూడకు మనిషిలాగే ప్రవర్తించు నీ కులము వేరు ఇంకోడు నాకంటే తక్కువ అని చూడకు వాడు ఎక్కువ అని చూడకు మనిషిలాగా చూడు ఆఖరికి స్త్రీని కూడా ఈమెనిస ఈమె నా భార్య ఈమె కట్నం దేవాలి ఇది తక్కువది అనేటువంటి భావన పెట్టుకోవన్నీ చెబుతున్నారు అవును వాళ్ళు పాటించట్లేదు అది మీ తప్ప వాళ్ళ తప్ప ఎవరు చెప్తున్నారు ఇప్పుడు మీరు అన్నారు మత గ్రంథాలు అలా బోధిస్తున్నాయి కాబట్టి అలా చేస్తున్నారు నువ్వు క్రైస్తవం తీసుకో స్త్రీకి ఏ స్థాయి హోదా ఇచ్చిందో పరిశీలించు ఇస్లాం తీసుకో స్త్రీకి ఏ స్థాయి ఇచ్చిందో పరిశీలించు హైందంశుడు నా స్త్రీ స్వతంత్ర అనర్హతే వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కొడుకు దగ్గర రక్షణ పొందాలి యవనంలో ఉన్నప్పుడు భర్త దగ్గర పుట్టగానే తండ్రి దగ్గర ఉండాలి నా స్త్రీ స్వతంత్ర అనర్హతే అని వాళ్ళ గ్రంథాలు బోధించాయి ఆడది ఆడదే అనేటువంటి బోధించాయి కాబట్టి ఈ మధ్య కాలంలో ఒక పెద్ద మనిషి ఒక మత సంస్థ పెద్ద మనిషి ఏమన్నాడు ఆడవాళ్ళు కుటుంబానికే పరిమితం కావాలి వాళ్ళు చదువుకోవద్దన్నాడు ఇంకో మత పెద్ద మనిషి ఏమన్నాడు అసలు బొటనవేలు కనిపిస్తే తాలిబాన్సు ఈ బొటన్ వేరు కనిపిస్తున్న ఆడపిలేదు నరకేమన్నాడు పాటలు పాడుతున్న వాళ్ళ గొంతులు కోసేయమని ఒక చోట అన్నారు కాబట్టి ఈ మతాలు మానవత్వాన్ని మరిచిపోయినాయి సమానత్వాన్ని మరిచిపోయినాయి మనిషిలా జీవించడం మానిపేసి మతవాదుల ప్రతినిధులుగా తయారు చేస్తున్నాయి కాబట్టి అక్కడక్కడ మాలాంటి వాళ్ళము నకటం ముందు అంతే ఈ విషయంలో ఖచ్చితంగా మతోన్మాదాన్ని మీరు వేలెత్తి చూపించాలి అవును చూపిస్తున్నా అది కాదండి అక్కడే వెళ్తున్నారు మళ్ళీ అదొక్కటే ఉందా అంటున్నాను మతంలా దాని ఒక్కటే చూస్తున్నారా అంటున్నాను చాలా చూస్తున్నాం అన్ని చూస్తున్నాము అంత మైనసేనా ఎవరన్నారు ఎవరన్నా మరి వాటి వరకు చెబుతున్నారు కదా మైనస్ అని ఎవరన్నారు మతము మొదట్లో ప్రజలను కంట్రోల్ చేయడం కోసం ఉద్భవించి ఆ తర్వాత స్వార్థపరులు ఒక వర్గమే మేము దీనికి ప్రతినిధులము దేవ ప్రతిరూపాలమని చెప్పుకునేటువంటి ఆ స్వార్థంలో నుంచి మతం తన మత లక్షణాలు కోలిపోయి ఉన్మాద లక్షణాలను అందిపుచ్చుకున్నది ఓకే అలా అందిపుచ్చుకొని ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇగో ఈ వర్గం వాళ్ళే పూజారులు ఈ వర్గం వాళ్ళే పెత్తనము వీళ్ళే గర్భగుడిలోకి రావాలి వీళ్ళే లోపలికి రావాలి వీళ్ళు చేస్తే పూజ వీళ్ళు చేస్తే దేవుడు ప్రసన్నమవుతాడు వీళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు ఉన్నతులు వీళ్ళ కాలే మొక్కాలి వీళ్ళకే అయ్యాలి వీళ్ళే వీళ్ళే అని పూ దేవుడి తరపున ఒక బ్రోకర్ వ్యవస్థ తయారయ్యి దుకాణాలు పెట్టి చిల్లర వసూలు చేయడం మొదలు ప్రజలకి డబ్బు తీసుకోకుండా పూజ వాళ్ళని డబ్బు తీసుకోకుండా ప్రార్థన వాళ్ళని మేము గౌరవిస్తాం ప్రజలు మానసిక ఆందోళనలో సమస్యలో బాధలో ఉన్నప్పుడు అక్కడ తాను దైవ మత అయినా ఎలాంటి స్వార్థం లేకుండా భేదాభిప్రాయం లేకుండా ఉన్నతంగా విలువలను పెంపొందించే వాళ్ళకి మేము సెల్యూట్ చేస్తాం ఎందుకు మదర్ తెరిసా అని గౌరవిస్తున్నాం ఎందుకు ఏ మతమైనా ఆజాద్ చంద్రశేఖర్కి ఎందుకు సెల్యూట్ చేస్తున్నాం ఎందుకు సుభాష్ చంద్రబోస్కు ఫ్రీడమ్ ఫైటర్ అంటున్నాం ఎందుకు గాంధీని ఇంకా మనం ఎందుకు గౌరవిస్తున్నాం ఏ మతమైనా ఏ అందులో ఉన్న ఉన్నత విలువల్ని పాటించే వాడిని ఎవరినైనా గౌరవిస్తారు పాటించని వాళ్ళతోనే కదా సమస్య వచ్చేది అది కూడా మేము కడుగుతాం తుడుస్తాం అంటలేం అయ్యా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు ఒకసారి ఆలోచించండి మాకైతే లేదనిపిత్తాన్ని మీరు కూడా ఒకసారి ఆలోచించండి అంటున్నాం నమ్మకు నమ్మితే కొడతాం తిడతాం అని మేము బెదిరించట్లేదు మమ్మల్ని కొడతారు తిడతారు నమ్ము నమ్ము అని నమ్ము అని తీవ్రవాది ఉన్మాది అనట్లేదు నా తల్లే నన్ను మొక్కు మొక్కు మొక్కకపోతే నీకు పెళ్లి కాదు అన్నది నా తండ్రే మొక్కతో మొక్క నువ్వు బయట నాశివుడు కావచ్చు దండో బొడబెట్కో చేతి దారం కట్టుకో అని చెంపుడు ఉచ్చుకొని దారం పెట్టారు నా టీచర్లు ఖచ్చితంగా సరస్వతి నమ్మసుబ్రమే కామరూపుని విద్యారంభం కరిశామి భవతి అని నాతో చదివిచ్చారు నా ఊర్లో నేను నాకు వినాలని లేకున్నా పరీక్షలు ఉన్నా ఆ లౌడ్ స్పీకర్లలో నుంచి అల్లాహు ఒక అల్లాహు అని మైకులు వినబడుతూనే ఉన్నాయి పార్తన ఇప్పుడు పదకొండు గంటలు అవుతుంది మత్య్య సువార్త పదకొండో అధ్యాయం అని వాక్యాలు వినబడుతూనే ఉన్నాయి నా చెవుల్లో మైకులు పెట్టి లౌడ్ స్పీకర్లు పెట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని పండగలు పబ్బాలు ఈ పండగలు అన్ని మతాలని ఒక మతాన్ని కూడా అనట్లేదు నా మీద ఆ ప్రభావం చూపించలేరా నా నా తల్లి నా తండ్రి కాదా మతానికి ప్రతినిధులు నన్ను బలవంత పెట్టట్లేరా ఒక్క పది సంవత్సరాలు ఏ ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ పిల్లలకి అరే ఈ జేజ మొక్కు అరే దౌండం పెట్టు ఏ ఆ పూజారి కాలు మొక్కు అరే వీడు తక్కువ కులం వీడు ఎక్కువ కులం అరే ఈ జేతిని అది అత్తది రాని ఏ భ్రమలు ఫోర్స్ చేయకపోతే పది సంవత్సరాల తర్వాత నూటికి తొంభై శాతం మంది వాస్తవికంగా నాస్తికత్వం గమ్మని నాస్తికులుగా చేరుమని అనట్లేదు వాస్తవికంగా ఆలోచించే వ్యక్తులుగా తయారవుతారు కుల మత రహితమైన జీవ సమాజం ఏర్పడుద్ది నేను నాస్తికులు గమనట్లేదు బ్రదర్ మా సంఘంలో ఏరి లక్ష మంది సభ్యులు కావాలి రెండు లక్షల మంది సభ్యులు అనట్లేదు ఈ దేశం మొత్తం నాస్తికంగా ఉన్నట్లేదు వాస్తవికంగా ఆలోచించే గుణము ప్రశ్నకు స్వాగతించే గుణము విమర్శను ఎదుర్కొనే మానసిక ధైర్యం అది ఉత్తుత్తగానే మనోభావాలు దెబ్బతినిపోయి రోడ్ల వచ్చే పరిస్థితి కాకుండా ఏది నిజం ఏది సత్యం ఏది వాస్తవానికి దగ్గరగా ఉంది మన దాంట్లో ఏం లోటుపాట్లున్నాయి సరి చేసుకోవాలని ఒక కామన్ సెన్స్ అనుకోండి ఇప్పుడు మానవ జీవన విధానాన్ని తీసుకున్నట్టయితే ఆచార వ్యవహారాలు ఇవి ఉన్నాయి అనుకుందాం వాళ్ళు ఇప్పుడు హిందువులకు ఒక ఆచార వ్యవహారాలు లేకపోతే ముస్లింలకు ఒక ఆచార వ్యవహారాలు క్రైస్తవ సోదరులకు వాళ్ళకి ఆచార వ్యవహారాలు అట్లా ఉంటాయి అనుకున్నాం పార్షీలకు ఒకటి ఉంది ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ ఒకటి ఉంది వాళ్ళు నమ్మిన దేవుళ్ళని బట్టి అవును వాళ్ళకొక ఒక ఆచార సిస్టం ఉంది సిస్టం కూడా ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ప్రాంతం అవును టిబెటన్ బుద్ధిస్టు వేరు నేపాలియన్ బుద్ధిస్టు వేరు రీసెంట్ గా నేను వెళ్ళి వచ్చాను నేపాల్ వేరు టిబెటన్ వేరు తర్వాత శ్రీలంక వేరు ఇండియన్ వేరు ఓకే ఓకే క్రైస్తవంలో యూరోపియన్ క్రిస్టియన్ వేరు అమెరికన్ క్రిస్టియన్ వేరు థర్డ్ వరల్డ్ వర్ కంట్రీస్ ఇండియన్ వాళ్ళు వేరు ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ మీ జీవన విధానం ఎలా ఉంటుంది నాస్తిక జీవన విధానం మంచి ప్రశ్న అడిగారు ఇప్పటివరకు నేను ఒక పది పదిహేను టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాను దిస్ ఈస్ ద బెస్ట్ క్వశ్చన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్ దిస్ క్వశ్చన్ నాస్తిక జీవన విధానం ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే తాను ఈ శక్తులు ఆత్మలు పునర్జన్మలు స్వర్గాలు నరకాలు దేవుళ్ళు ఇవన్నీ ఉట్టివే అనే చైతన్యం రావడంతో నాస్తిక జీవనం మొదలవుతుంది ఈ నాస్తికుడు ఏం చేస్తాడంటే ఉదయం నుండి రాత్రి వరకి తన జీవితంలో అజ్ఞానం లేకుండా మూఢనమ్మకం నమ్మకం లేకుండా అభూత శక్తులతో సంబంధం లేకుండా జీవించడానికి ప్రయత్నిస్తాడు మొదటి దశలో ఆ క్రమంలో తనకు తెలియకుండా కూడా కొన్ని కొనసాగుతూ ఉంటాయి ఇతరుల ద్వారా అడిగి తెలుసుకుంటూ మరే ఎప్పుడు అదృష్టం అనేటువంటి అదృష్టం అనేది తప్పు కదా లేకపోతే అబ్బా లక్కీ తప్పు కదా అదృష్టమే లేదు కదా అద్భుతంగా అబ్బా అద్భుతంగా జరిగింది అద్భుతాలే ఉన్నాయి కదా తన భాష మారుద్ది తను ఉపయోగించే పదాలు మారుద్ది తను చూసే చూపు మారుద్ది తన ప్రవర్తన మారుద్ది తన ఆలోచన విధానంకు అనుగుణంగా తన జీవనం ప్రారంభమైంది ఉదయం నుంచి రాత్రి వరకు ఇక పుట్టుక నుంచి చావు వరకు పుట్టుక నేను నాస్తికుని ఇప్పుడు నా నేను నాస్తికున్న కాబట్టి నా పుట్టుక నా చేతిలో లేకముందే పుట్టాను కదా నా చేతులకు దారాలతో బొట్టులతో రకరకాలుగా పుట్టాను ఇప్పుడు నేను నాస్తికుని కాబట్టి నా నెక్స్ట్ నా జీవితంలో ఉండే మొదటి స్టెప్పు పెళ్ళి పెళ్ళే మొదటిది మా నాస్తికుడిగా మారాక ఆల్రెడీ నాస్తికులకే పిల్లలు పుడితే మళ్ళీ వేరే దశ అయితే నా పెళ్ళి ఎలా జరగాలి ఎస్ ఒక అమ్మాయి అబ్బాయితో అబ్బాయి అమ్మాయితో కులంతో పని లేకుండా ముహూర్తంతో పని లేకుండా కట్న కానుకలతో పని లేకుండా వృధా ఖర్చుతో ప్రకృతిని పాడు చేయకుండా ఎంత తక్కువ మందితో లేదా నా బడ్జెట్ ఎంత అనే దాన్ని బట్టి ఇద్దరు మాట్లాడుకొని ఒక తేదీ నిర్ణయించుకొని ఒక స్థలం నిర్ణయించుకొని దండలు మార్చుకొని లేదా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సంతకాలు చేసుకొని మా ఆధారాలు వివరాలన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఈ రోజు నుంచి సేకర్ణించుకొని ఒక ఫోటో దిగి మేము భార్యాభర్తలు అని బయటికి ప్రకటించుకోవడమే అలా ప్రకటించుకోకుండా భార్యాభర్తలుగా వాళ్ళు కోకలుగా ఉన్నారు నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు భార్యాభర్త అనే సోషల్ రికగ్నైజేషన్ కోసమే పెళ్ళి అలా ప్రకటించడంతో ఒక పెళ్ళి అది వాళ్ళ ఆర్థిక శక్తి వాళ్ళ పరిచయాలు వాళ్ళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని బట్టి అది ఉంటుంది ఇది ఒకటి కులానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు ముహూర్తాలతో సంబంధం లేకుండా ఉండాలి ప్రధానంగా సెలవు రోజునే పెళ్ళి చేసుకోవాలంటాం ఎందుకంటే మన పెళ్లికి వచ్చే వాళ్ళ విద్యార్థుల స్కూల్ మిస్ అవ్వద్దు కాలేజ్ మిస్ అవ్వద్దు ఉద్యోగస్తుల సెలవు పెట్టి వచ్చే పరిస్థితి రావద్దు అందరికీ సౌకర్యంగా ఉండే పెళ్లితో మొదలవుద్ది తర్వాత మాకు పిల్లలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే ఇక గ్రహణం పట్టింది నువ్వు కడుపులతో ఉన్నావు కాబట్టి నువ్వు ఇట్లా పడుకొని ఉండాలి కన్ను నడిపితే కన్ను పోద్ది చెవు నడిపితే చెవి పోది నువ్వు ఏజ్ చేస్తే అది నీ కడుపులో ఉన్న వాళ్ళకి అవద్దు అని పిచ్చి నమ్మవు అది గ్రహణం పట్టడం అంటే ఒక ఒకదానికి ఒకటి అడ్డుగా వస్తే వచ్చేటువంటిదని మాకు అర్థమైపోద్ది కాబట్టి మేము హాయిగా తింటాం ఉంటాం పడుకుంటాం ఆ ప్రెగ్నెంట్ లేడీ ఆనందంగా ఉండడానికి సహాయిస్తాం ఆడపని మగ పని ఉండదు నాస్తికులకి ఎవరు ఏ పనైనా కలిసి సమానంగా చేసుకుంటాం సమానత్వాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తాం అందులో కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు కొంతమంది నాస్తికులు నిజమైన మానవతావాదులుగా సమానత్వవాదులుగా ఉండకుండా మూర్ఖులుగా ఉండి ఆధిపత్యం చేసేవాళ్ళు కూడా ఉండవచ్చు ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ ఆ తర్వాత ఇద్దరు పిల్లలు ఆ పిల్లలకి చిట్టి దారాలు ఇరవై కోట్లు బోట్లు పెట్టాలి తొట్లు వేయాలి అన్నం ముట్టేయడాలు భారతాల ఏడాలు పేరు పెట్టేయడాలు డ్రెస్ వేయడాలు అక్కడ ఏదో జరిగిందని అక్కడికి ఓరిల ఫంక్షన్లు ఇవేవి ఉండవు వాడికి మంచి ఆహారం ఇవ్వడం వీలైనంత మేరకు చదువును అందించడం ఆ తర్వాత మ్యాచర్డ్ ఫంక్షన్స్ ఉండవు నా ఆస్తికులకి నా బిడ్డ పెద్ద మనిషి అయిందండి ఒక ఎప్పుడో ఒకప్పుడు అంటేనేమో కన్యాశుల్కం ఇచ్చేవారు నా బిడ్డ పెళ్ళికి సిద్ధమైంది ఇప్పటి నుంచి ఎవ్రీ మంత్ పీరియడ్ వస్తుంది కాబట్టి తనతో కాపురం చేస్తే పిల్లలు అవుతారని చెప్పి బయటికి ప్రచారం చేసుకునేది మాకు ఉండదు ఒకవేళ మ్యాచెట్ అయినా నాస్తిక మహిళ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలు పెద్ద మనిషి అయినా చక్కగా స్నానం చేసి మరుసటి రోజు ఆమె స్కూల్కి వెళ్ళాలి ఆరోగ్యం బాగాలేకపోతే రెండు రోజులు సెలవు అంతేకాని తొమ్మిది రోజులు పది రోజులు కుడకలు ఒట్లు చీరలు ఆగరణాలు పెద్ద టెంట్ వేసి ఫ్లెక్స్ అవి ఉండవు చక్కగా స్కూల్కి వెళ్తారు కాలేజీకి వెళ్తారు ఆ తర్వాత మా పెళ్లి చూపులు కూడా ముందు వ్యక్తులు ఒకరికొకరు ఎదురుపడి చూసుకొని మాట్లాడుకున్నాకే ముందడుగు వేస్తాము తర్వాత పెళ్ళి పెళ్ళి ఇలా జరుగుద్ది చావు చావు నాస్తికులు ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా చనిపోవడానికి ముందే వీలునామా రాసి మేము చచ్చిపోయాక మా బాడీని ఏ మత పద్ధతుల ప్రకారంగా కాల్చడం పూడ్చడం చేయక్కరలేదు దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజీకి మా బాడీని ఇచ్చేయాలని రాసి పెడతాం కొంతమంది రాయరు అది వాళ్ళ వ్యక్తిగత బలహీనత కొంతమంది రాసిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మా నాన్నది మేము ఇవ్వమో ఆయన నాస్తికుడేమో మేము కాదు అని ఆపేసే ప్రమాదం ఉంటుంది నామా రాస్తే మాత్రం ఉంటుంది అందుకే నాస్తికులం చాలా సభల్లో బాడీ డొనేట్ చేయాలని బయటికి బహిరంగంగా ప్రకటిస్తూ మా పిల్లలకి మా కుటుంబం సభ్యులకి అనుకోకుండా చచ్చిపోయినా వృద్ధాప్యంలో చచ్చిపోయినా నా బాడీని మెడికల్ కాలేజీకి ఇచ్చేయని బహిరంగ ప్రకటిస్తాం ఆ తర్వాత చనిపోయిన వెంటనే అందరం సమావేశం అవుతాం ఫ్రీజర్లో పెడతాం ఊరు చివరి వరకు వాళ్ళ జ్ఞాపకాలతో పాటలతో వెళ్తాము ఆ తర్వాత మెడికల్ కాలేజీకి బాడీ ఇచ్చేస్తాం తర్వాత గృహప్రవేశం లాంటిది ఉందనుకో మేము శ్రమని గౌరవించే వాళ్ళం విజ్ఞానాన్ని గౌరవించే వాళ్ళం కాబట్టి ఆ ఇల్లు నిర్మాణం ఒక తేదీ సెలవు రోజు పెట్టుకొని ఇటు అమ్మవైపు భార్య వైపు బంధువులని స్నేహితులని మనకు బుద్ధి జ్ఞానం నేర్పిన గురువులని సహాయం చేసిన వాళ్ళని తాపి మేస్త్రలని పని చేసిన వాళ్ళని వాళ్ళందరినీ పిలుచుకొని మన ఆర్థిక శక్తిని బట్టి అవసరమైతే బంధువులకి దగ్గర వాళ్ళకి బట్టలు ఇవ్వడము లేదా పనిచేసిన వర్కర్లకి బట్టలు పెట్టడము టిఫిన్ బాక్సులు చెప్పులు గిఫ్ట్లుగా ఇవ్వడము మన ఆనందం మన ఆర్థిక స్తోమతను బట్టి పుస్తకాలను పంచడం వచ్చిన వాళ్ళందరికీ ఫోటోలు గిఫ్ట్గా ఇవ్వడం ఇలా మంచి భోజనం పెట్టుకోవడం కాబట్టి పుట్టుక అలా ఉంటుంది తర్వాత పెళ్ళిలా ఉంటుంది చావలా అలా ఉంటుంది గృహప్రవేశం అలా ఉంటుంది ఇవి మా ప్రత్యామ్నాయం మేము మహనీయుల జయంతులని వర్ధంతులని సమాజం మార్పు కోసం పనిచేసిన మంచి మనుషుల జయంతులని వర్ధంతులని జరపడానికి ఇష్టపడతాం ఇంకా పండగ సెలవులు ఉంటాయి మేము ఇలాగ ఏ పండగలకు ఉండదు కాబట్టి పండగ సెలవుల్లో మాకు తెలిసిన మిత్రులు ఎవరు పిలిస్తే ఏ మతం వాళ్ళు పిలిస్తే ఆ మతం దగ్గరికి వెళ్తాం వాళ్ళు అది ప్రసాదం అంటారు మేము అది ఆహారం అంటాం వాళ్ళది కళ్ళ కదుకొని తింటారు మేము దుమ్ము దూలి ఉందా చెత్తా చెదారం ఉందా చూసుకొని దులుపుకొని తింటాం అంతే సో అలా చర్చి వాళ్ళు పిలిస్తే వెళ్ళి వాళ్ళ ఇంట్లో హాయిగా పాయసం తిన్న సందర్భాలు మసీదు వాళ్ళు పిలిస్తే పోయి మంచి బిర్యానీ తిన్న సందర్భాలు మా ఊళ్ళో ఇప్పటికి చాలా బోనాలు అవి చేస్తూ ఉంటారు ఆడికి వెళ్ళి తిన్న సందర్భాలు కోకూలలుగా ఉంటాయి మనిషితో ప్రేమ అనుబంధానికి ప్రాధాన్యత ఇస్తాం తప్ప అభూత శక్తికి వ్యక్తి ప్రాధాన్యత ఇవ్వం ముఖ్యంగా ఎక్కువ రోజులు సెలవు ఉంటే ప్రకృతిలోకి వెళ్తాం టూర్లు వేస్తాం మానియలు పుట్టిన చనిపోయిన ప్రదేశాలు చారిత్రక ప్రదేశాలు సుందరమైనటువంటి వనాలు వాటర్ ఫాల్సు బీచ్లు నదులు సెలయేళ్ళు కాబట్టి ప్రకృతిలో ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం సాంప్రదాయాలు అనేకం ఉన్నాయి శక్తికి అంతే సో ఇప్పుడు ప్రతి సృష్టిలో ఉన్న ప్రతిది మన సృష్టి అనే పదమే తప్పు అరే అది సహజంగా జరగలేదు అది వాడిని సృష్టి అంటే పుట్టియడం అని అర్థం దీన్ని పుట్టియలే అవునా హండ్రెడ్ పర్సెంట్ కదా పుట్టియడం అని అంటే అరే నేను అన్నది ఒకటి వాడు పుట్టించింది ఒకటి అంటాం అంటే పుట్టించిందంటే అంటే కొత్తగా యాడ్ చేయడము లేని దానిని పెట్టడము కల్పితము అని అర్థం ఇది ఎట్లా దీనికి దానికి సంబంధించి ఖగోళ శాస్త్రవేత్తలను అడుగుదాం నువ్వెందుకు డిసైడ్ అయిపోయి దేవుడే పుట్టించిన నువ్వెందుకు ఏంటి అని ఇది ఇప్పటి వరకు ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధించి మనిషి ఇప్పటి నుంచి రెండు వేల సంవత్సరం నుంచి వెనక్కి అన్వేషిస్తూ వెళ్ళాడు వెనక్కి అన్వేషిస్తూ పోయినప్పుడు ఇలాంటి కెమెరాలు యాభైల క్రితం లేవు ఇలాంటి భవనాలు వందేళ్ల క్రితం లేవు రైలు విమానాలు వెయ్యేళ్ళ క్రితం లేవు ఇలా తవ్వుతూ పోతూ ఉన్నప్పుడు ఈ భూమి ఎలా ఆవిర్భవించి ఎలా చల్లబడింది ఎలా జీవావరణానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడిందని ఆ శాస్త్రవేత్తలు చక్కగా వివరిస్తున్నారు దాన్ని నమ్ముదాం ఇంతకంటే మంచిది ఇంకేదైనా నచ్చి నిరూపిస్తే దాన్ని నమ్ముదాం కానీ ఈ సృష్టి ఎవరో ఒకరు ఎలా ఇది ప్రకృతి సహజం అందుకే బుద్ధుడే చెప్పాడు కదా ఇది సృష్టి కాదు ప్రకృతి ధనంతట అది జరుగుతున్న ఒక పరిణామంలో నువ్వు ఒక దశలో ఉన్నావని చెప్పాడు అంతే సృష్టి కూడా అన్నాడు అంటే వాడు అర్థం అంతే ఓకే ఓకే సృష్టించడం అంటే ఆ వాడు అంతే అర్థం సృష్టి అనేది అబద్ధం సృష్టి అనేది అబద్ధం అయితే ఇప్పుడు మరి మనిషి ప్రతిదీ ఉదాహరణకి చాలా మనిషి నువ్వు నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నావా మనస్ఫూర్తిగా ఈ మనసు అనేది ఎక్కడ ఉంటది మన బాడీలో ఈ పదం ఉంటారా మీరు మనస్సాక్షి మనస్సు 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 ఈ మనసు అనేది ఎక్కడ ఉంటది లోపల మెదడు లోపల ఉంటదా గుండె లోపల ఉంటదా ఇంకా శరీరంలో ఎక్కడైనా ఉంటదా ఇట్స్ దయ్యము అని అంటాం ఎవడైనా దయ్యమును నిరూపించాడు ఇంతవరకు దయ్యము ప్రతిరూపము దైవం ప్రకృతి వికృతిలో దైవము దయ్యము రెండు వేరు వేరు ఒకే దానికి పదాలు కాబట్టి ఇవన్నీ కల్పిత పదాలే సృష్టి మనసు ఆత్మ దైవము దయ్యము అంతెందుకు ఆకాశము ఆకాశం అనే పదవినిసాలా విని ఉంటారు ఆకాశాన్ని ఎవరైనా డెఫినేషన్ చేయగలరా ఎంత దొడ్డు ఎంత పొడుగుంటుంది ఆకాశం ఏ రంగులో ఉంటుంది ఎక్కడ ఉంటుంది అది ఎటువైపు ఉంటుంది గుండ్రంగా ఉన్న భూమిలో ఆకాశం ఎటువైపు ఉంటుంది ఇక్కడ ఇక్కడ అమెరికా ఉంటే ఇటు ఆకాశం అనుకుంటారు ప్రజలు ఇక్కడ భారతదేశం ఉంటే ఆకాశం ఇటు అనుకుంటారు ఉత్తర ధ్రువంలో గంగోత్రి అబ్జర్వేటర్లో ఉన్నవాడు ఇటు ఆకాశం అనుకుంటాడు ఇక్కడ సౌత్ పోల్లో ఉన్నవాడు ఇటాకాశం అనుకుంటాడు కదా ఆకాశం అంటే ఎటు అందుకే పంచభూతాలు కావు నాలుగు భూతాలే ఆకాశం అనేది లేదు కానీ దాన్ని కొనసాగిస్తున్నాం ఇలా మన చుట్టూ కల్పిత పదాలు కల్పిత ఊహలు కల్పిత భావాల చుట్టూ మనం తిరిగిపోతూ ఉంటాం ఒక విద్యార్థి బాగా రాశాక కూడా దేవుడు దేవాల డాక్టర్ ఆపరేషన్ చేశాక కూడా నీ అదృష్టం బావుని బతికి బయటపడ్డవే యాక్సిడెంట్ అయ్యి అని మొత్తం అవయవాలన్నీ పోయి వైకల్యం ఉంటాయి ఇంకా అదృష్టం బావని బతికినావు ఏం అదృష్టం అంటే ఏంటిది ఎవరైనా ఇప్పుడు భాషా పండితులో లేకపోతే ఈ పదాలను పట్టుకొని పదే పదే వల్లించే వాళ్ళు దీని డెఫినేషన్ ఇవ్వాలి కదా నిజమే కదా ఆత్మగౌరవం అనే పదం కూడా ఈ మధ్య చాలా వింటావు ఈ ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది దానికి గౌరవం ఏర్తదా స్వ అభిమానం స్వయం గౌరవం నన్ను నేను గౌరవించుకున్నాను నీ ముందు నేను ఉండ నీ ముందు నువ్వు నన్ను తక్కువ చేత నీ దగ్గర రాను నేను నువ్వేవాడు నేనేవాడు నా నా గౌరవానికి నువ్వు భంగం కలిగిస్తే నా గౌరవాన్ని నేను గౌరవించుకుంటూ అవసరమైతే ఉపవాసమైన ఉంటాడు అందుకే పెరియారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఒక మాట అంటాడు నాకు తిండి లేకపోయినా ఓ పూట ఉపవాసం ఉంటా బట్ట లేకపోయినా చిన్న గోచి పెట్టుకొని ఉంటా డబ్బు లేకపోయినా నేను పేదరికంలో బతా కానీ స్వాభిమానం లేకుండా బతకనని చెప్తాడు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ తన మాటకు గౌరవం లేదనే కదా రాజీనామా చేసి బయటకి వెళ్ళిపోయింది సైంటిఫిక్ గానే ఆలోచించాలి అంతే ఎవరైనా ఎవరైనా ఓ మత పెద్దలారా ఆయా మతాలను నమ్మే మనుషులారా ప్రచారం చేసే పెద్దలారా మీరు ఒకసారి ఆలోచించండి మీ మాటలు చాలా మంది ప్రజలు నమ్ముతున్నారు మీరు సంస్కరించబడండి మీరు వాళ్ళు వాళ్ళది కూడా వద్దాం అండి ఇప్పుడు ఇప్పుడు సైన్స్ ఎవరు వ్యతిరేకించరు వ్యతిరేకించారు ఎందుకంటే అది అనివార్యం అయిపోయింది కదా ఒకప్పుడు వ్యతిరేకించారు అడుగు అడుగున వ్యతిరేకించి అడ్డుకున్నారు ఆపారు తొక్కారు కుట్టారు చంపారు చిత్రహింసలు పెట్టారు అసలు సైన్స్కి అవకాశం లేకుండా చేశారు కదా ఈ మతవాదులు ఎక్కడైనా చెప్పండి ఇండియాలో నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసింది ఎవరు లేకపోతే ఆ రోజు వెసీలియస్ను చంపింది ఎవరు బ్రూణోను కాల్చింది ఎవరు కెప్లర్ను ఈ చిత్రహింసలు పెట్టింది ఎవరు ఆఖరికి టెలిస్కోప్ను వండి పెట్టినట్టు గెలిలో గెలిని ఏ విధంగా జైల్లో పెట్టి చంపేశారు వందలాది మంది సైంటిస్టులను చంపింది మత పెద్దలే కదా మతవాదులే కదా ఇప్పటికీ మనం సైన్స్ కొత్త ఆవిష్కరణ విషయంలోనే వచ్చిందంటే దాన్ని అడ్డుకోవడానికే చూస్తారు వర్ధు నువ్వు ఎట్లా అట్లే బతుకాలా మతం మార్పును ఏమాత్రం కోరుకోదు నా ముందోడు చెప్పిండు నేను చెప్తున్నా నువ్వు నమ్మాలి నీ కొడుకు నమ్మాలి నీ బిడ్డ నమ్మాలి నువ్వు గింతే నువ్వు నాకు కాలు మొక్కుతూనే ఉండాలా నువ్వు భక్తితోనే ఉండాలి తప్ప ప్రశ్నించద్దు ఆలోచించద్దు దీని నుంచి బయటకే పడద్దు ఎవడన్నా బయట పడేటట్టు ప్రయత్నం చేస్తే వాడిని కొట్టాలి తిట్టాలి చంపాలి అసలు అయితే వాడిని జైల్లో పెట్టాలి ఉన్నవా ఏదో రకరకాల రూపాల్లో వాడిని భయపెట్టాలని చూడవే తప్ప ఆ బంధనంలోంచి బయటపడే అవకాశం అయ్యేది అంతే మేము చనిపోయిన తర్వాత మా భౌతిక దేహాన్ని ఏది మన మెడికల్ కాలేజీ బాడీ డొనేషన్ చేయాలనుకుంటాం ఆ మెడికల్ కాలేజీకి డొనేట్ చేస్తాం అని చెప్పేసి అవును వాళ్ళలో కూడా కొంతమంది పిల్లలకు ఇష్టపడరు అన్నారు అవును ఎందుకు ఇష్టపడరు ఆల్రెడీ నాస్తికులు వాళ్ళ వారసత్వమే కదా అంటే ఇక్కడ ఆస్తిక నాస్తికకున్న బ్యూటీనెస్ ఏంటంటే ఒక భక్తుని కొడుకులు చైతన్యమై నాస్తికులు అవ్వచ్చేమో కానీ ఒక నాస్తికుని కొడుకులు మీరు కంపల్సరీ నాస్తికత్వంలో ఉండాలని బలవంత పెట్టారు తన భార్యని బలవంత పెట్టారు ఇప్పుడు ఎంతో కాదండి బయట వాళ్ళనే మార్చడానికి చైతన్యం తీసుకొస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళని మార్చుకోపోతే ఎట్లా ప్రశ్న బాగుంది బ్రదర్ ఈరోజు మా అమ్మకి ఎనభై ఏళ్ళు అనుకోండి ఉదాహరణకి ఆవిడ నా మాట వినట్లేదని నేను ఏ తల్లికి చెప్పొద్దా మా నాన్నకి తొంభై ఏళ్ళు మా నాన్న తాగుతా ఉన్నాడు కొంచెం ఇప్పుడు మా నాన్న నా మాట విని మానేయట్లేదు కాబట్టి ఇంకో తండ్రిని కాపాడడానికి వెళ్ళకూడదా నా చెల్లి ఈ చదువురా బాగుంది ఇలా ఇలా చదువురా అన్నాను నా చెల్లి చదవలేదు ఇక నేను వేరే చెల్లిని చెల్లెమ్మను చదువు అనకూడదా నా తమ్ముడు అరే గ్రౌండ్కి వెళ్ళాలి నువ్వు ఖచ్చితంగా ఈవెంట్స్ కొడతావురా అన్నాను వాడు కొట్టలేదు ఫెయిల్ అయ్యాడు కాబట్టి నేను మిగతా వాళ్ళకి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వకూడదా నేను ఐఏఎస్ కొట్టలేదు మిస్ అయిపోయాను ఇంకో ఐఏఎస్ కావడానికి కోచింగ్ ఇవ్వకూడదా నేను ఒక మందు కనిపెట్టాను నా కుటుంబం వాళ్ళు నమ్మలేదు ఇతరులకు ఉపయోగించకూడదా కాదు కాదు దీనికి దానికి అసలు అర్థం కాకుండా డెఫినిషన్ ఇస్తున్నారు మీరు ఇప్పుడు నేను అన్నది ఇంట్లో ఇంట్లో నేను కాకుండా నా ఇంట్లో అందరూ భక్తులే అండి కాబట్టి ఇప్పుడు నేను బయటకు వచ్చి నాస్తికత్వం చెప్పకూడదా ఇప్పుడు మీకు మీకు వచ్చిన అదే చెప్తున్నానండి నేను ఇంట్లో మార్చుకోలేదు బైరి నరేష్ బైరి నరేష్ తన ఇంట్లో తన భార్యకు చెప్పిండు కొడుకులకు ఇద్దరికి చెప్పిండు తల్లిదండ్రులకు చెప్పిండు అన్న తమ్ములకు అక్క చెల్లకి చెప్పిండు ఎవ్వరు నాస్తికత్వంపు రాలేదు వాళ్ళు పచ్చి భక్తులు దీపావళి వస్తే నోములు వేసుకుంటారు దండలు వేసుకుంటారు దారాలు పెట్టుకుంటారు నోములకి పండుగ పూజలు చేస్తారు బోనాల పండుగ చేస్తారు అన్ని పండగలు చేస్తారు మంచి భక్తులు ఉన్నారు ఇప్పుడు బైరి నరేష్ అనే వ్యక్తి ఇంట్లోనే సరిదిద్దలేదు కాబట్టి ఇంట్లోనే మార్చలేదు కాబట్టి ఇంకా వాడు బయటికి రాకూడదా బయట మాట్లాడకూడదా అలా కాదు నేను మీ తల్లిదండ్రులు అంటే ఆల్రెడీ ప్రీవియస్ కాబట్టి అదంట మీ వారసత్వం ఏదైతే ఉందో వారసత్వం ఉన్నాడు నేను నేనైతే చెప్తున్నాను ఇలా వాళ్ళ పిల్లలు ఇప్పుడు మీ పిల్లలు మీకు ఇద్దరు ఇద్దరు అబ్బాయికి మీరు కచ్చితంగా ఏ రూట్ లో కూడా ఎప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే సమాజంలో కొన్ని కొన్ని ఉన్నాయో ఆ యాక్టివిటీ వెళ్ళొద్దు అని మీరు తండ్రిగా బాధ్యత నా బాధ్యత నిర్వర్తిచ్చాను కదా అదే నిర్వర్తిస్తున్నాను కదా నేను బయటి వ్యక్తులకే అయ్యా దీనివల్ల నష్టపోతున్నారని చెప్పినప్పుడు నా ఇంట్లో వాళ్ళకే చెప్పనని ఎట్లా జరిగిన నష్టం ఏంటంటే కొంతమంది నాస్తికులు లేదా కొంతమంది అభ్యుదయవాదులు చైతన్యవంతులు వాళ్ళ విజన్ ఏంటో వాళ్ళ భార్యకి పిల్లలకి క్లియర్గా అర్థం చేయించకపోవటం వల్ల కొంత సమయం వాళ్ళకు కేటాయించకపోవటం వల్ల వాళ్ళని సంఘంతో వాళ్ళని తన భావాలతో ట్రావెల్ చేయించకపోవటం వల్ల వాళ్ళకు స్వేచ్ఛను ఇస్తున్నాను వాళ్ళకు మొక్కే స్వేచ్ఛ ఉంది వాళ్ళకు నమ్మే స్వేచ్ఛ ఉందని వాళ్ళ వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చే క్రమంలో తన విషయంతో తన తన బాడికి తన యజమానే కదా తన విషుని వాళ్లకు అర్థం చేయించకపోవడం వల్ల జరుగుతున్న పొరపాట్లు ఇవి అందుకే నేను మీ ఛానల్ ద్వారా కోరుతున్నాను ఎవరైనా అభ్యుదయవాదులు చైతన్యవంతులు ఉంటే దయచేసి మీ చైతన్యాన్ని మీ భార్య పిల్లల మీద రుదకపోయినా నీ వ్యక్తిగత అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవించేలాగా జీవించాలి మీ జీవించిన తర్వాత నీ మధ్య పెద్ద కామ్రేడ్ ఆ ముందు ఒక ముంత పట్టుకొని పోయి ఆయన ప్రసంగాలు ఇచ్చాడు వీటన్నిటికి వ్యతిరేకంగా కానీ వెళ్ళి ఆడ చితి పెట్టడాలు కుండబట్టడాలు అన్నీ జరిగాయి చూసాం మేము కానీ అక్కడ చనిపోయిన భావోద్వేగ పరిస్థితులు బంధువులు అయ్యా ఆయన కోరిక వేరు కదా అని అడిగాము మాకు అలా వీలు కాదండి దయచేసి మీరు వచ్చారు మమ్మల్ని బాధ పెట్టకండి అన్నారు మేము మనుషులం కదా మనుషులకు విలువిస్తాం ఇస్తాం కదా కాబట్టి ఆయన మీరు చాలా సందర్భాల్లో మనుషులకు విలువ మనుషులకు విలువ అంటున్నారు కొంతమంది మతానికి కులానికి లేదు సమాజంలో ఇప్పుడు మీరే అన్నారు మా నాస్తికుల్లో నాస్తికత్వాన్ని నాస్తికత్వాన్ని అనుసరిస్తున్న చాలా మందిలో కొంతమంది కరెక్ట్ గా లేరు అని చెప్పేసి మీరు అన్నారు అంటే కరెక్ట్ గా లేరు అనే లేరు కరెక్ట్ కాదు వాళ్ళు అనుకున్నంత చేయలేకపోయారు అంటే అది ఎందుకు చేయట్లేదు చేయకపోవడం చెప్పాను కదా అది అది కూడా ఇదేనండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా అందరూ ఉండరు ఇప్పుడు మీరు అన్నట్టు రాళ్ళు రప్పలో లేక ఇంకోటో అక్కడ వరకే చేసే వాళ్ళు ఇప్పుడు ఒక జైల్లో ఒక జైల్లో వంద మంది ఆసికులు ఉన్నారు ఒక వంద మంది కైదీలు కంప్లీట్ చేయండి అట్లనే ప్రతి మనం మనం చూసే విధానం పెట్టి ఉంటుంది ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు నా భార్యకి మెట్టలు లేవని చెప్పేసి అడిగారు వాళ్ళు అని అన్నారు కదా ఓకే సో మీ జీవన విధానం ఇలా ఉన్నప్పుడు ఇక్కడ వీలై అంటే వాయు వరసలు లేకపోతే కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఉన్నారు ఓకేనా ప్రతిదానికి ప్రతిదానికి ఒక ఒక క్రమమైన పద్ధతి అవలంబిస్తూ మీరు జీవన విధానం ఏది పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఓకేనండి మీరు అన్నారు పుట్టినప్పుడు తొట్టులో వేసి అందరిని పిలుస్తారు ఆ సెలబ్రేషన్ మేము చేసుకోము మరంతా ప్లెయిన్ ఓకే అదొక జీవితం ఇదొక జీవితం జీవన విధానం తప్పులేదు మీది ఆడంబరంగా ఆడంబరంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అక్కడ వాళ్ళు ప్రతిదాన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు దీన్ని పట్టకూడదు అలా ఎందుకు చేస్తున్నారు ఉండండి ఉండండి అన్ని కంప్లీట్ చేయండి కంప్లీట్ చేశాక మీరు మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి ఓకే సో ఇప్పుడు మీకు ఈ ఈ ఫ్రేమ్ లో మీరు ఏదైతే ఉన్నారో ఆ ఫ్రేమ్ కాకుండా మీద ఒకటి క్రియేట్ చేసుకున్నారావి వరుసలు అన్నారు మేము అమ్మని అమ్మాయి అంటామే చెల్లిని చెల్లి అంటామే ఒక భార్య అనే బా రాజ్యాంగాన్ని కూడా గౌరవిస్తామే అక్రమ సంబంధం ఎవరు చేసినా మృతుల కేసులో అరెస్ట్ అవ్వాల్సిందే కదా నిజమా కాదా మేము చట్టాలను గౌరవిస్తాం మానవ సంబంధాలని గౌరవిస్తాం ఆ మానవ సంబంధాల్లో అక్రమం ఉంటే తొలగించడానికి ప్రయత్నిస్తాం ఇదే మానవ సంబంధాలు అదే కదండి నేను చెప్పేది ఇదే మానవ సంబంధాలు అటు క్రిస్టియన్ అయినా లేకపోతే ఎవరైనా సరే ఏ మత మతం మానవ సంబంధాలను ఎందుకు గౌరవించట్లేదు అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాదు నా ప్రశ్నకు జవాబు చెప్పండి చెప్పండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మానవ సంబంధాలకు విలువ ఇచ్చినట్లయితే మత ఘర్షణలు ఎందుకు జరుగుతాయి బ్రదర్ తప్పది దాన్ని ఎవరు మాట్లాడాలి లేదు ఖచ్చితంగా అన్ని నేను ఇదే రాష్ట్రంలో చెప్తున్నా ఇదే రాష్ట్రంలో తప్పులున్నాయండి అదే ఉన్నాయని అంటే ఇప్పుడు ఉన్న తప్పు వల్ల సమాజానికి నష్టం జరగలేదు వ్యక్తిగతంగా వాడు పూర్తిగా ఆచించడం ఫెయిల్ అయ్యాడు అనుకుంటున్నాం అంతే కానీ ఇక్కడ మతం మత పెద్దలు ఫెయిల్ అయితే మానవ మృగాలు తయారైపోయి మానవ జీవితం చిన్న భిన్నం అవుతుంది కదా ఒక వ్యక్తి చచ్చిపోయాక వాడు చచ్చిపోయి బాధపడి ఒకడు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఇరవై డప్పులతో ఊరేగింపేయాలి ఖచ్చితంగా మీ అమ్మకు గుండు కొట్టించాలి తప్పకుండా మూడు రోజులు చేయాలి ఏడు రోజులు చేయాలి పదకొండు రోజులు చేయాలి పన్నెండు రోజులు చేయాలనేటువంటి తతంగం ఎంత ఇది ఎవరికి సాధ్యం ఆడు అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టి సగంలో ఆగిపోతే గృహప్రవేశానికి ఇన్ని ఖర్చులు మొన్న జగిత్యాల జిల్లాలో సారీ జగిత్యాల కాదు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ సార్ సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేట మండలంలో మేము మా ఊర్లో పూజారిని వెలివేస్తున్నాము మా ఇండ్ల గృహప్రవేశానికి అతని తులం బంగారం ఇవ్వాలా మా ఇంట్లో ఏ ఫంక్షన్కి వచ్చినా ఇరవై ఐదు వేలు ఇవ్వాలా పెళ్లి వేస్తే ఖచ్చితంగా యాభై వేలు ఇవ్వాలా మాకిప్పటి నుంచి పూజారిని పిలవమని బైకాడ్ చేశారు మిత్రుడ ఇది పేపర్లో టీవీలో సంచలనం మీరు చూసారో లేదా ఈ విషయం ఇక్కడికి అంటే మతము నువ్వు పేదోడువా ధనవంతుడివా చూడకుండా ఇది నువ్వు ఖచ్చితంగా జరపాలనుకున్నారు ఈరోజు కూడా ప్రజల్లో మీరు కొన్ని లంబాడీ తండాలకు వెళ్ళి చూస్తే వాళ్ళ సంస్కృతిని నేను గౌరవిస్తున్నాను ఐ రెస్పెక్ట్ ఎందుకంటే మట్టి మనుషులు మంచి మనుషులు ప్రేమ అది నేను రుచి చూశాను కానీ ఒకే రోజు వాళ్ళు ఎన్ని మేకలను కోస్తారో ఎంత డబ్బు ఖర్చు చేస్తారో వాళ్ళకే తెలియనంత పరిస్థితి అలాగే ఒక ఊరంతా పండగ చేయాలని బొడ్రాయి అరే వాళ్ళ ఇంట్లో కూడా చచ్చిపోయి అంటే పట్టించుకోరు వాడు అప్పుల్లో ఉన్నాడంటే పచ్చి ప్రతి ఒక్కరు ఇది చేయాలనడంతో మాకు విభేదం నువ్వు దేవుని మొక్కుకుంటే నేను ఎప్పుడు వ్యతిరేకించలేదు నేనే కాదు మేము ఎవరూ వ్యతిరేకించలేదు నేను నమ్మకాలి నాస్తికులు అందరూ ఎప్పుడైనా గుడి ముందుకు పోయి ధర్నా చేశారా చర్చి ముందు పోయి రాస్తానికి పోయి చేశారా మసీదు ముందు పోయి లొల్లి పెట్టుకున్నారా ఎక్కడ నాస్తికులు గుడి చర్చిలను విమర్శించడం ప్రశ్నించడం అబ్బా విమర్శ అది సరైన చెప్పు మంచిదే కదా ఆ సంస్కరణ జరగాలి కదా అది ప్రశ్న కదా అసలు నాస్తికులు ఎందుకే ఆ ప్రశ్న నీ మతంలో నువ్వు నమ్మే నువ్వు క్రైస్తవుడు నీ మతంలో నువ్వే చేసుకోవచ్చు జరగట్లేదు అనే కదా మా బాధ కాదండి ఇప్పుడు అది అదే చెప్తున్నాను సంస్కరణలు జరుగుతా అని వచ్చినాయండి అదే ఆచార వ్యవహారాల్లో ఎన్నో మార్పులు జరిగాయి జరగాలి కూడా జరగాలి జరిగితేనే అభివృద్ధి చెందిన నాగరిక ప్రజల లేకపోతే అజ్ఞానంలో కొట్టుకపోతాం కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మూఢ లేకపోతే మీరు అన్నారు మతోన్మాదం నిజమే మతం ఉన్మాదంగా మారకూడదు మతం అవసరం మారుతుంది మనిషికి అవసరం లేదు లేదంటారు మతం అవసరం లేదు అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఎందుకంటే ప్రపంచంలో మతాలతో సంబంధం లేకుండా హాయిగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు మన ముందు జీవించారు ఇప్పుడు కూడా జీవించవచ్చు ఒకవేళ మతం అవసరమే అయినా అది నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్లి ఇతర మతాలతో సోదరభావంతో ఉండే మతం కావాలి భిన్నత్వంలో ఏకత్వము భారత రాజ్యాంగ పీఠికకు ఆ స్ఫూర్తికి అనుకూలమై ఉండాలి ఓకే దాన్ని గౌరవిస్తాం నేను గౌరవించకుండా ఏ లేదు బ్రదర్ అసలు జరిగింది ఏంటంటే మీకు బైరి నరేషో లేకపోతే నాస్తికుడో ఒక దేవుణ్ణి ఒక మతాన్ని కించపరచాడు అనే అంశము మెయిన్ లైన్ లోకి వచ్చి ఆ లైన్ చుట్టూరంగా మైండ్ లో అనేక భావాలు పేనుకొని నాస్తికులు అంటే దేవుళ్ళని తిట్టేవాళ్ళు విమర్శించే వాళ్ళు అవమానించే వాళ్ళు కించపరిచేవాళ్ళు వీళ్ళు కేవలం హందువులను మాత్రమే తిట్టేటోళ్ళు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం సమాజండా కొనసాగుతుంది అది క్లియర్ చేయండి నిజానికి నాస్తికులు అంటే వాళ్ళకి ఏ పని పాట లేకుండా దేవుళ్ళని తిట్టుకుంటూ వాళ్ళందరూ బా బాధపడుతుంటే ఆనందం పొందే పిచ్చలు కాదు నాస్తికులు అంటే వాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు అన్ని కులాల్లో ఉంటారు అన్ని గ్రామాల్లో ఉంటారు వాళ్ళు జస్ట్ నువ్వు ఏదైనా కష్టం వస్తే దేవుని మొక్కుంటే వాళ్ళు తనను తానే నమ్ముకుంటారు నువ్వు ఏదైనా మంచి పని చేసి దేవుని దేవాలయ చేసినా అంటే లేదు పలాన పలాన వాళ్ళ సహాయంతో నేను బాగుపడ్డాని మనిషికి క్రెడిట్ ఇస్తాడు మనిషిని కేంద్రంగా ఆలోచిస్తాడు నాస్తికుడు వాడు బయటకు నేను అని చెప్పొచ్చు చెప్ప మీ మధ్యలోనే మన మధ్యలోనే ఇక్కడ ఒక చిన్నది అడగండి మీరు అన్నారు మనిషి సహాయం చేస్తే అవును హిందూ సహాయం చేస్తే హిందూకు ముస్లిం సహాయం చేస్తే ప్రేమతో బాయి సహాయం చేసావని చెప్పుకున్న మనుషులు ఉన్నారు మీరు అన్నారు కదా ఈ కలిసి జేబులో ఇన్ని డబ్బులు పట్టుకొని వెళ్ళి అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళైతే నాస్తికులు గారు కదా వాళ్ళందరికీ తలావక వాళ్ళందరి దగ్గరికి వాళ్ళకి బొట్లు దండలు దారాలు మత చిహ్నాలు బట్టి ఒకవేళ కూడా నటిస్తున్నారు అనేది వాళ్ళందరి డబ్బులు ఇస్తే సల్లగ బతుకుమని థ్యాంక్స్ బిడ్డ నువ్వు గొప్పని అని పది మంది అంటే తొంభై మంది ఆ దేవుడు నేను మంచిగా దీవించుగాక దేవుడే నీ రూపంలో వచ్చి నాకు ఇచ్చిన అంటున్నారు మోర్ దాన్ నైన్టీ పర్సెంట్ నేను సహాయం చేయడము సహాయం చేసిన దేవుడితో పోల్చడాన్ని నేను తప్పు పట్టట్లేదు కానీ ఒక సహాయం చేసినప్పుడు సహాయం చేసిన వ్యక్తి నిమిత్త మాత్రుడైపోయి లేని దేవుడికి క్రెడిట్ ఇవ్వడాన్ని నేను తప్పుపడుతున్నాను క్రెడిట్ మీరు నేను నేనే నా నా యూట్యూబ్ బైరి నరేష్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటివరకు నేను ఈ ప్రయాణంలో ఒక పదేళ్ళలో ఒక పదిహేను ఇరవై యాక్సిడెంట్లకి నేనే స్వయంగా దిగి కారు పక్కన ఆపి నాతో ఎప్పుడు ఉండే టీంతో వెళ్ళి ప్రాణాలు కాపాడిన సందర్భాలున్నాయి పోలీసుల చేత అవార్డు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి డాక్టర్ల చేత సన్మానం పొందిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబమే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి పిలిచి దండం పెట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ చాలా సార్లు నువ్వే దేవుళ్ళు ఎక్కువ వచ్చినావు నా నేను నేను నా నాలెక్కొచ్చినా కదా నేను నేను నాలుగు వచ్చినా అంటే సరిపోద్ది ఇక నువ్వు నువ్వు ఇంకా లేని దేవుడితో పోల్చకంటున్నాను ఈవెన్ అంబేద్కర్ గారిని కూడా నేను నిన్న ఒక మీటింగ్కి వెళ్తే మన దేవుడు అరే దేవుడు అంటే దేవుడే లేని దాన్ని వెతుకుడే దేవుడు దేవుడు అంటే అర్థము దేవుడు ఆడతారు కదా వెతకడం అని అర్థం నరేష్ గారు ఇక్కడ చిన్న విషయం లేని దాంతో పోల్చొద్దు అంటున్నాం ఓకే అయితే మీరు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒకప్పటి అసమానతలు ఇప్పటి అసమానతలని బేరీజ్ చేసుకుంటూ కొన్ని కొన్ని సమావేశాలు జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయి ఇప్పటికీ కొంతమందిలో ఒకప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నారు రాజ్యాంగంలో మార్పులు జరగాలి కదా జరగటం లేదు అనేవి కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి దీనికి మీ సమాధానం నన్నే ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రశ్న మరి మీరు మీరు అంబేద్కర్ గారి గురించి ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు కదా చెప్పండి ఓకే బ్రదర్ అంబేద్కర్ గురించి మాట్లాడనే కాదు అడ్మినిస్ట్రేటివ్ స్టూడెంట్ని ప్రభుత్వ పాలన శాస్త్రంలో పిహెచ్డీ చేసిన వ్యక్తిని ఏంటి అట్లా అడిగారు ఏంటి అన్ని అడుగుతున్నారు అంటే అంటే ఓన్లీ దేవుడి గురించి చెప్తారు మీరు అది అడిగితే రైట్ ఎందుకంటే ఇప్పుడు చెప్పండి చెప్పండి భారత రాజ్యాంగము బాబాసాహెబ్ రాసి కష్టపడి అన్వేషించి ఇచ్చిన తర్వాత ఇప్పటికీ నూట ఇరవై ఎనిమిది సవరణలు జరిగాయండి సర్వరణలు అనేవి సర్వసాధారణము ఆయా కాలమాన పరిస్థితుల ప్రకారంగా మార్చుకోవాలని బుద్ధుడు కలామా వివరించాడు బౌద్ధమే స్ఫూర్తి అని చెప్పిన బాబాసాహెబ్ కూడా రాజ్యాంగ సవరణకి కొన్ని ను పెట్టాడు గీ పద్ధతిలో టూ బై థర్డ్ ఖచ్చితంగా అక్కడ తొంభై మంది ఉంటే అరవై మంది ఏకగ్రీవంగా అంగీకరిస్తే తప్ప మార్చడానికి వీల్లేదు అని చెప్పాడు కాబట్టి అలా మార్పులు చేస్తూనే ఉన్నారు అలా మార్చకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యేదా కాదు కదా అలా మార్చకపోతే పక్కన ఉన్నటువంటి హైదరాబాదు రాజ్యం మొత్తం భారతదేశంలో విలీనం అయ్యేదా కాదు కదా కాబట్టి ప్రతి చోట అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు దాని మౌలిక స్ఫూర్తిని దెబ్బతీయద్దు అనేదే ఆయన ప్రవేశికలో పెట్టాడు దానిని మార్చాలనుకోవడము రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడంతో సమానం రాజ్యాంగాన్ని మెరుగుపరచడానికి మార్చడం తప్పు కాదు అవసరాలకు అనుగుణంగా మార్పు చేర్పులు చేయడం తప్పు కాదు నిజంగా చెప్పాలంటే అసమర్థులు మాత్రమే చట్టాలలో మార్పు చేర్పుల గురించి ఆలోచిస్తారు సమర్థులు పని చేస్తూ మార్పును ఆచరణలో చూపిస్తారు మీ ఉద్దేశంలో ఎలాంటి మార్పులు జరగాలనుకుంటున్నారు ఈ దేశంలోన ఆర్టికల్ నైన్టీన్లో మత స్వాతంత్రపు హక్కు ఉంది మతము నుండి స్వాతంత్రం హక్కు కావాలి మతము నుండి మత స్వేచ్చ కాదు నీకు నీ మతం ప్రచారం చేసుకునే స్వేచ్ఛ అసలు మతం నుంచి బయటపడే స్వేచ్ఛ కూడా కావాలి తర్వాత కుల నిర్మూలన చట్టం కావాలి ఓకే పూర్తిగా కులం నిర్మూలించబడాలి దాని అవసరం లేని పరిస్థితి కల్పించాలి ఈ రోజే కులం లేదు ఈ రోజు నుంచి అంటే పోకుండా లేకుండా పోదు కదా దాని అవసరం లేని పరిస్థితి ఏర్పడాలి సంపద సమాన పంపిణీ జరగాలి సమాన పంపిణీ జరగాలి భూమి జాతీయం చేయాలి ఆర్థికంగా ఎన్ని దోపిడీలు చూస్తున్నాం నేరం చేసేవాడు కఠినమైన చట్టాలకి భయపడాలి చిన్న నేరానికి కూడా కఠినమైన శిక్షలు ఉండాలి ఈరోజు ఒక ఎస్ఐని చూసిన విఆర్ఏని చూసినా విఆర్ఓను చూసినా కలెక్టర్ని చూసినా ఏ ఆఫీసర్ని చూసినా నిమ్న కులాడు రైతునో ఐదు వేలు ఇస్తూ దొరికినా పడతాడు వాడు లక్ష లక్షలు నొక్కేసినోడేమో బయటికి పట్టుబడాడు అంటే వాడిని పట్టుకోవద్దనో వీడు ఐదు వేలు చేసినాడు కాబట్టి వీడిని వదిలేయాలని నా ఉద్దేశం కాదు వాడిని పట్టుకోవట్లేదు ఎందుకు అనేది నా ప్రశ్న కాదు చట్టం ముందు సమానం అనేది ఆచరణలో ఉండాలి ఇంకా రాజ్యాంగంలోని అన్ని పీడిత కులాల వాళ్ళు కూడా చట్టసభలకు వెళ్ళాలి తర్వాత ఉద్యోగ అవకాశాలు అందరికీ రావాలి ఒక ఉద్యో ఒకే రంగంలో పనిచేసే చీఫ్ ఇంజనీర్కి రెండు లక్షల యాభై వేలు అక్కడ పనిచేసే అటెండర్కి పన్నెండు వేలు ఏంది రెండు లక్షల యాభై వేలు ఎక్కడ పన్నెండు వేలు ఎక్కడ ఇద్దరు మనుషులే కదా ఇద్దరు ఎన్ని గంటలే పనిచేస్తున్నారు కదా ఈ వ్యత్యాసం తగ్గించగలిగి ఎక్కువ మందికి ఉద్యోగం ఇవ్వగలగాలి అలాగే వీలైనన్ని రంగాలు ప్రభుత్వం చేతిలో ఉండాలి వ్యక్తులకి మోరల్ పోలీసింగ్ రావాలి ఎవడో వచ్చి చట్ నువ్వు ఫోన్ చేస్తే వచ్చి కాపాడు ఫోన్ చేస్తే అడ్డుకుంటు కాదు వానికి వాడు కంట్రోల్ కాగలిగే మానసిక చైతన్యం ఉండాలి ఉత్తమ వ్యక్తులను తయారు చేసుకునేలాగా ఉండాలి పరిపాలన ఉత్తమ వ్యక్తిత్వాలను తయారు చేసుకోవాలి పరిపాలనలో నుంచి మతాన్ని బయటికి గెంటేయాలి రాజకీయాలలో నుంచి కులాన్ని మతాన్ని వెలివేయాలి అవి వ్యక్తిగత అంశాలు ఆ సమూహ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ జీవన విధానం వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళని వాటికి వదిలేయాలి అది వదిలితేనే బయటకు వచ్చేలాగా చూడాలి కులముతో మతముతో డబ్బుతో కూడినటువంటి పనికిమాలిన రాజకీయాలకి దూరం కాగలిగినప్పుడు ఆ రాజ్యాంగానికి పరిపాలనకి నాయకుడికి అర్థం ఉంటుంది ఈ దేశాల్లో ఆ దేశ ఆ దేశ ముఖ్యమంత్రు ఆ దేశ ప్రధాన నాయకుడు ఉంటే పక్కన కూర్చుని సినిమా చూడొచ్చు ఫ్యామిలీతో మన దగ్గర సాధ్యమా అక్కడ వితౌట్ గవర్నమెంట్తో చట్టసభలకి హాయిగా తన బైక్ తన ఓన్ కార్లో వెళ్ళగలుగుతాడు ఇక్కడ సాధ్యమా అసలు అక్కడ ఏదైనా పొరపాటు ఉంటే నైతికంగా నాది నాదే తప్పు అని చెప్పి మొన్న మధ్య తాను చెప్పినన్ని ప్రభుత్వ భవనాలు నిర్మించలేదని తన మీద తాను పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోయాడు జపాన్లో అయితే ఒక పదకొండు సెకండ్ సారీ పదకొండు సెకండ్లు ఆలస్యంగా వచ్చినందుకు రైల్వే మినిస్టరే రాజీనామా చేశాడు ఇంగ్లాండ్లో తాను చెప్పిన తన మెయిల్ ఐడీలని దాచిపెట్టినందుకు డబ్బులు లక్షల కోట్లు కాదు హైడ్ చేసినందుకు మంత్రి పదానికి రాజీనామా చేశారు ఇలా ప్రపంచం అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు నాగరిక లక్షణాలను కూడా మనం అందిపుచ్చుకొని అప్పుడు ఒక మంచి భారత పౌరుడిగా ఉండాలనేది నేను కోరుకుంటాను అయితే రిజర్వేషన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి రిజర్వేషన్స్ అనేవి ఇక్కడ దురద ఉంటే ఆ దురదను తగ్గించడానికి ఉపయోగించే మందు లాంటిది రిజర్వేషన్ అంటే ఇక్కడ దురద ఉంటే దాన్ని తగ్గించడానికి వేసే మందు లాంటిది ఇప్పుడు ఆ మందులు బ్యాన్ చేయాలనా ఈ రోగాన్ని నయం చేయాలనా నూటికి నూరు శాతం రోగాన్ని నయం చేయాలి రిజర్వేషన్ అవసరం లేని సమాజం ఎందుకు ఏర్పడతలేదు అనేది నా మొదటి ప్రశ్న రిజర్వేషన్ అవసరం లేని సమాజం ఏర్పడాలి దానికోసం జరగాలి చర్యలు అలాగే ఆ అవసరం లేని సమాజం ఏర్పడేదాకా రిజర్వేషన్స్ కొనసాగించాలి ఈరోజు సాధ్యపడేదనం సాధ్యపడుద్ది ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నప్పుడు ఇన్ని లక్షలాది కోట్ల రూపాయలు బార్డర్లో లో సెక్యూరిటీ మరతుపాకుల కోసం కేటాయిస్తున్నప్పుడు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అనవసరమైన వాటికి ఖర్చు చేస్తున్నప్పుడు అది దేశ రక్షణ కోసం కదా ఏది మీరు కంపారిజన్ చేస్తుంది ఏది మనం ఏదైతే ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ఇన్కమ్ ని వేరే దేశం ఈ దేశానికి వచ్చి కబ్జా చేయకుండా ఈ దేశంలో చొరబడకుండా ఈ దేశాన్ని కాపాడడం కోసం ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది దేశ భద్రత అంటున్నాం నేను అంటాను పక్క దేశంతో నీకెందుకు వైరం వచ్చింది అంటున్నాను అక్కడ కూడా ఇలాంటి మోరల్ జీవితం ఎందుకు ఉండకూడదు అంటాను అసలు ఆ డబ్బులో పెడితే మొత్తం భారతదేశానికి ఒక పేద చైనా వాళ్ళ లాంటిదే పడేయచ్చు కదా అంటాను నేను మన యువతి యువకులను అక్కడ సైన్యంలో పెట్టి ప్రాణాలు తుపాకులు చేతిలో పట్టుకొని ఎందుకు అసలు గొడవ ఎందుకు రావాలి పరిష్కరించుకోరాదా అక్కడే సంతి లేదా సైజ్ చట్టాలు లేవా అక్కడ కూడా మోరల్ వాల్యూస్తో సమాజాన్ని తయారు చేయలేము అసలు ఈ సరిహద్దులు లేకుండా జీవించడం సాధ్యం కాదా మనం ఉండో చేతి ఉండకపోవచ్చుగా వాడిని కూడా తయారు చేయడానికి ప్రయత్నించాలి కదా అసలు ఆ ప్రయత్నాలు ఎక్కడ జరుగుతున్నాయి ఓకే జరగట్లేదు కదా ఇప్పుడు మీ మీ ఊరికి వచ్చే ప్రభుత్వ సొమ్ము దేని దేనికి ఎంతెంత రూపంలో వస్తుందో పరిశీలిస్తే అమేజింగ్ అవుతుంది మీరు రేపు రేపు ఎన్నికలలో మీ ప్రజలు ఊరికొస్తే నాయకులు ఇచ్చే డబ్బు ఎటుపోతుంది పంచే డబ్బు ఎటుపోతుంది లేదా ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు దేని దేని ఖర్చు పెడుతున్నాయి అంటే మళ్ళీ నాస్తికత్వం వైపు వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి గుడికి గుడి డెవలప్మెంట్కి చే తర్వాత ఏర్పాట్లకి పండగలకి పబ్బాలకి వీటికే తప్ప అక్కడ ప్రజల జీవిత ఉన్నత జీవిత వైపు ఉండదు రిజర్వేషన్ గురించి అడిగారు కాబట్టి ఒక మాట చెప్తాను నిజానికి రిజర్వేషన్ని ప్రజలందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు రాశాడు అంటున్నాడు ఆయన రిజర్వేషన్లు ఏం రాశాడంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ బీసీలకి ఫార్టీ వన్ త్రీ ఫార్టీ వన్ ఎస్సీలకి ఎస్టీలకి ఎస్సీలకి పెట్టినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు వాళ్ళ సామాజిక ఆర్థిక చైతన్య స్థాయిని బట్టి వాళ్ళని బీసీలుగా పెట్టమన్నాడు అస్పృశ్యత అంటరానితనాన్ని బట్టి ఎస్సీల పెట్టమన్నాడు ప్రత్యేక గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానాన్ని బట్టి వాళ్ళని ఎస్టీలలా పెట్టమన్నాడు అంతేగాని ఇక్కడున్న యాదవులని బీసీలలో పెట్టమని ఇక్కడున్న రెడ్లను ఓసీలలో పెట్టమని ఇక్కడున్న వెలుమల్ని ఓసీలలో పెట్టమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పలేదు అలా పెడుతున్నప్పుడు స్వాతంత్రానంతరం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చాక దీనికోసం రాష్ట్రపతికే పవర్ ఇచ్చాడు రాష్ట్రాలకు పవర్ ఇవ్వలే ప్రధానమంత్రులకు పవర్ ఇవ్వలే రాష్ట్రపతికే పవర్ ఎందుకంటే అది ఎప్పటికి ఉండేటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్ నాన్ పొలిటికల్ స్ట్రక్చర్ కాన్స్టిట్యూషనల్ బాడీ అది అలా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలని అది కూడా సగం దాటొద్దని చెప్పాడు ఒక యాభై ఉద్యోగాలు ఓపెన్ అండి ఎవరైనా సాధించవచ్చు మిగిలిన యాభై ఉద్యోగాల్లో దశాబ్దాలైన కొంతమందికి అభివృద్ధి అందే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఇచ్చే చిన్న వెసులుబాటే రిజర్వేషన్స్ ఆ చిన్న వెసులుబాటుతో కొంతమంది ఉద్యోగాలకు వచ్చి చదువులోకి వచ్చి వాళ్ళ సంఘాలు కట్టి వాళ్ళ తోటి ప్రజల్ని చైతన్యపరిచి రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తూ నిలబడి ఎదగడం వల్ల దాన్ని తట్టుకోలేకపోవడం వల్లనే రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తున్నారు నూటికి నూరు శాతం రిజర్వేషన్స్ ఉండాలి మరి ఫస్ట్ 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 మీరు మీరు అదే ఇదే వీడియోలో ఇంత కురు ఎస్ అవసరం లేని సమాజం ఏర్పడేదాకా నూటికి నూరు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి మా ఊరికి వంద ఉద్యోగాలు వచ్చాయండి మా ఊరికి వంద ఉద్యోగాలు వచ్చాయి ఏమంటాను నేను బలంగా ఉన్న వాళ్ళకి ఇవ్వమంటే ఎవరైతే మంచి కండ పుష్టి తిండి పుష్టి ఉండి రోజు ఎక్సర్సైజ్ చేసి జిమ్ ఎవరికైతే అందుబాటులో ఉందో కోచింగ్ ఎవరికైతే ఉందో వాడికి వెళ్ళిపోతాయి కదా హైట్ ఉన్నోడికి ఏమంటే హై బ్రీడ్ హైట్ ఎవరు బ్రీడ్ ఎవరు ఉందో వాడికి వెళ్ళిపోతాయి కదా లావు నుండి ఇవ్వంటే ఎవడు లావుగా ఉన్నాడు వానికే వెళ్ళిపోతాయి కదా అందంగా ఉన్నుకో ఇవ్వంటే అందంగా ఉనికి వెళ్ళిపోతాయి కదా అలా కాకుండా పంపిణీ అయి పూర్తి స్థాయిలో వంద శాతం ఉద్యోగాలు అప్పుడు ఇంకె దాన్ని అడ్డుగ పెట్టుడు ఎవడిగా వంద శాతం రిజర్వేషన్స్ అంతే వంద ఉద్యోగాలు ఉన్నాయి ఈ సమాజంలో ఇగో యాభై ఐదు శాతం బీసీలు ఉన్నారు యాభై ఐదు ఉద్యోగాలు వాళ్ళకి తొమ్మిది శాతం ముస్లింలు ఉన్నారు వీళ్ళకి ఇగో ఓసీలు ఐదు శాతం ఉన్నాయి ఐదు ఉద్యోగాలు ఓసీలకి ఇగో ఎస్సీలు పదిహేడు శాతం ఉన్నారు ఎస్సీలకి ఇగో ఎస్టీలకి ఎవరు వాళ్ళకంత అంటే వీళ్ళు అన్యాయం ఎక్కడుందండి అన్యాయం ఎక్కడుంది చెప్పండి మరి మీరు ఇంత ఆలోచిస్తూ ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నారు అవును మెరిట్ ఎవరు ఏదో ఎవరైతే ఉన్నారు మెరిట్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత మెరిట్ ప్రపంచంలో చూపించుకో నోబెల్ ప్రైజ్లు తీసుకురా లేకపోతే ఆస్కార్ అవార్డులు తీసుకురా ప్రపంచ స్థాయికి తీసుకురా ఈ దేశం ఈ దేశంలో మెరిట్ అంటే నిన్ను బైక్ మీద ఇచ్చి నాకు సైకిల్ ఇచ్చి ఎవడు ప్రశ్న వాడంటే ఎట్లా నీ తాతకు నీ ముత్తాతకు వంద ఎకరాలు ఇచ్చి నా తాతకు ఇచ్చి నీ తాత కింద జీతం పెట్టి నీ తాత నా తాత ఫైటింగ్ చేస్తే నా తాత గెలిచిన బానిస చెప్తుంటా నువ్వే ఒడివి నేను రాజ్యాంగం వచ్చిన తర్వాత నేను నేను రాజ్యాంగం వచ్చిన తర్వాత పుట్టినా నా పేదరికము రాజ్యాంగం రాకముందు నుంచి భూమి పంచు పోయి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నీ ఊర్లో ఉన్న భూమిని మొత్తం పంచు సంపాదన మంచి రిజర్వేషన్ పడదు ఎవరికి కావాలి తొక్కలో రిజర్వేషన్ బాగుంది అంతే కదా అప్పుడు మెరిట్ పర్సన్స్ ఇప్పుడు బాగా చదివి మెరిట్ దేనికి చెప్పండి నువ్వు డాక్టర్ కూడా టెస్ట్ చేయడానికి వెళ్తే మెరిట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన గోల్డ్ మెడిస్ట్ డాక్టర్ దగ్గరకి వెళ్తావా డాక్టర్ దైనం దగ్గరికి పోతావా టీచర్ దగ్గర నువ్వు టీచర్ దగ్గర చదువు నేర్చుకోవాలంటే డిఎస్సి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన టీచర్ దగ్గర పోయి చదువు చెప్తావు టీచర్ దగ్గరికి పోతావా ఇంజనీరింగ్ ఇల్లు ప్లాన్ చేయాలంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఇంజనీరింగ్ దగ్గరికి పోయి ఇల్లు ప్లాన్ చేయించుకుంటావా లేకపోతే ఒక ఇంజనీరింగ్ దైనం దగ్గరికి పోతావా అంటే ఒక టీచర్ ట్రైనింగ్ ఒక మీ దృష్టిలో అయినోన్ నేను ఉన్నాను బ్రదర్ నేను బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను నేను బీఈడి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాశాను ఎనిమిది వందల ర్యాంక్ వచ్చింది నేను బిఈడి లో ఎంటర్ కావడానికి టీచర్ చదువు చదవడానికి టీచర్ చదువు చదివాను టీచర్ గా పాస్ అయితేనే నా పక్కపొంటి పక్క బీఈడి అని పెట్టుకోవచ్చు కదా అప్పుడు నేను టీచర్ చేయడానికి ఎలిజిబులే కదా నువ్వు ఇంజనీరింగ్ బీటెక్ రాసావు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు వందో ర్యాంక్ వచ్చింది మన ఇద్దరం నాలుగేళ్ళు బీటెక్లో పక్క పక్కన కూర్చొని ఒక టీచర్ దగ్గర పరీక్షలు రాసి చదివి ము వందకు ముప్పై ఐదు మార్కులు వచ్చి పాస్ అయితే కదా బీటెక్ సర్టిఫికేట్ ఇచ్చి నేను బయటకు పంపించేది ఎంబీబీఎస్ సీట్ కొట్టినావు నాకు అరవై మార్కులు వచ్చినాయి ఎస్టీని నాకు మెడిసిన్ సీట్ వచ్చింది నీకు తొంభై మార్కులు వచ్చినాయి నువ్వు ఓసీవీ నీకు సీట్ వచ్చింది ఇద్దరం ఏడేళ్ళు ఆరేళ్లు మొత్తం డాక్టర్ చదువు చదివినాం అన్ని కోసి చూసి పరీక్షలు రాసి పాస్ అయినాకే డాక్టర్ అంటారు కదా ఇప్పుడు అదే ఇక్కడ కొంతమంది మెరిట్ దేనికో చెప్పకుండా మెరిట్ తప్ప ప్రతిభ తప్ప అరే ఫస్ట్ ర్యాంక్ అనేది మెడల్ ఇచ్చుకోవడానికి మెరిట్ దేనికి పనికొత్తది ఓకే ఫస్ట్ ర్యాంక్ అనేది మెడల్ ఇచ్చుకోవడానికి ఒక ఒక తప్ప దేనికి పనికి రాసి రాంక్ ఒకళ్ళు ఉంటారు లేదా కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఇందులోనే మర్మం దాగి ఉంది ఓకే చాలా ఒక ఒక రహస్యం నిగూఢ రహస్యాన్ని పెట్టి ప్రజల మధ్య ప్రతిభ దెబ్బతింటుంది అరే నువ్వు టీ నువ్వు డాక్టర్గా ట్రైనింగ్ పూర్తి డాక్టర్ చదువు చదవడానికి రిజర్వేషన్ కదా బీటెక్ లో సీట్ కొట్టడానికి రిజర్వేషన్ కదా బీఈడిలో టీచర్ అవ్వడానికి నాకు బీసీ రిజర్వేషన్లోనే నాకు బీసీ కోటలోనే బీసీ బీ కోటలోనే ఎంబీబీఎస్ మన బీఏ బీఈడి టీచర్ ట్రైనింగ్ సీట్ వచ్చింది నేను టీచర్గా చదువుతున్నాయి కదా టీచర్గా పరీక్ష రాస్తేనే కదా టీచర్ అర్హతలు నాకు ఉంటేనే కదా నాకు బీఈడి అని బయటకి ఇచ్చింది ఇక మళ్ళీ దీంట్లో ప్రతిభ దీంట్లో దెబ్బ దెబ్బతీసింది ఏమున్నది కాలేజ్ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం ఫస్ట్ ర్యాంక్ అంతే పోనీ ఏ ఏ రంగాల్లో రిజర్వేషన్ లేదో బాగా ప్రతిభున్నే పైకొచ్చారో మరి వాళ్ళు వీకింది ఏమున్నది గడ్డి ప్రధానమంత్రి కావడానికి ఏ రిజర్వేషన్ లేదు కదా మాలా మాదిగా ఎస్సీ బీసీ అని ఏం లేదు కదా మరి ఇంతమంది ప్రధానమంత్రి అయ్యారు కదా ఇంకా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయి మరుగుదొడ్లు ఎందుకు రాలేదు పూర్తి స్థాయి అక్షరాస్యత ఎందుకు రాలేదు పర్యావరణ పరిరక్షణ ఎందుకు జరగలేదు బాల్య వివాహాలు ఎందుకు అడ్డుకోలేకపోయారు పేదరికం ఎందుకు నిర్మూలించలేకపోయారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నిర్మాణం లేక ఇంతవరకు ఎందుకు జరగలేకపోయారు మొత్తం దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎందుకు విస్తరించలేకపోయారు రోడ్లు పర్ఫెక్ట్ ఎందుకు వేయలేకపోయారు అసలు ఏ ఒక్కటిని పర్ఫెక్ట్ చేసినా అసలు రిజర్వేషన్ లేని స్థానంలో ప్రధానమంత్రుల్లో మీరు అనుకున్న కులాల వాళ్ళే ఉన్నారు కదా అక్కడ ఎవడు రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఎవడు ప్రధాని కాలే కదా రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఎమ్మెల్యే వాడు కాలే కదా పోనీ రిజర్వ్డ్ స్థానాలు పదిహేడు ఎమ్మెల్యే స్థానాలు ఇక్కడ ఉన్నాయి అనుకో పద్దెనిమిది రిజర్వ్డ్ స్థానాలు అనుకో అక్కడ రిజర్వ్డ్ ఎమ్మెల్యే గెలిచిరు మరి మిగతా నియోజకవర్గాల్లో రిజర్వ్ లేదు కదా మరి అక్కడేం అభివృద్ధి జరిగి పొచ్చి ప్రశ్నించేటోడు లేక అడిగినప్పుడు కరెక్ట్గా వేసి పొడిచేటోడు లేక ఊ ఇదైపోతుంది అదైపోతుంది సన్నాయి నొక్కులు నొక్ ఇదంతా ప్రతిభ నిజమైతే పోటీ పెట్టు ప్రతి దానికి పోటీలే పెట్టు వందకు వంద శాతం పోటీలు పెట్టు ఓకే ఊడ్చే దగ్గర రిజర్వేషన్ ఎందుకు ఉండదు మరి ఈ కులమై ఉండాలని ఎందుకు ఏ పోటీ పెట్టాలి ఊడ్చే దగ్గర కాదు కాదు మీరన్న పోటీ ప్రతి దానికి ప్రతిభ ఆధారం తీసుకుంటే ఎమ్మెల్యేగా ఉపన్యాస పోటీ పెట్టి ఎమ్మెల్యేలు వదిలేయండి రాజకీయ రాజకీయం అనేది ఒక దాంట్లో చాలా ప్రక్షాభం జరగాలి జరగాలి ఎమ్మెల్యేలు మిగతా అనేది చాలా ప్రక్షాభం వాళ్ళే కదా ప్రభావితం చేసే అందుకే ఇలా ఇలా తగలం చేస్తున్నాను ఎల్ఐట్స్ ఇప్పుడు వద్దాం అండి అనేది ఒక విద్యార్థి ఓకే ఎవరు వాళ్ళు ఒక తొంభై పర్సెంట్ ఒక హండ్రెడ్ చెప్తాను ప్లీజ్ ఇప్పుడు కొన్ని వాదనలు జరుగుతూ ఉంటాయి కదా దానికి దానికి మీరు సమాధానం చెప్పండి ఆ వాదనలు కరెక్టో కాదు మీరే చెప్పిన నిజం కాకపోవచ్చు ఎందుకు ఒక మాట ఏనండి అదేంటి నేను చెప్పింది నా అభిప్రాయము వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా ఆలోచించే చైతన్యము నిర్ణయం వాళ్ళదే ఇప్పుడు నేనేమంటాను నా కొడుకు నేను ఒక పిహెచ్డి స్కాలర్ని నా భార్య ఒక టీచర్ నా కొడుకు స్కూల్కి వెళ్ళాడు నేనేమంటాను వాడికి పరీక్ష పెడితే వానికి ఉన్న జ్ఞానానికి ముప్పై ఐదు మార్కులు వస్తే వాడు పాస్ ముప్పై ఐదు కంటే పైన వచ్చిందంటే వాడు ఆ క్లాస్ పాస్ అయి పైకి పోవడానికి ఎలిజిబిలిటీ ఉండదని చాలు తొంభై తొమ్మిది రావాలని నేను అడగట్లేదు వచ్చాయి అని అంటే సంతోషం అరే మంచి మార్కులు వచ్చాయని అంటాను అంతేగాని తొంభై తొమ్మిది వచ్చినోడే ఫస్ట్ ర్యాంకు వాడే ప్రతిభ ఈ ముప్పై ఆరు వచ్చిన ప్రతిభ కాదు అనడం తప్పు అలాగే టీచర్ ట్రైనింగ్ చేశారు కదా అందరూ టీచర్ ట్రైనింగ్ చేశారు కదా ఎస్సీ ఎస్టి బీసీ ఓసీ అందరు చేశారు కదా ఈ మార్కుల సిస్టమ్ కూడా ముప్పై ఐదు వరకే పెట్టవచ్చు కదా అప్పుడు ఏమవుతుంటే ముప్పై ఐదు కంటే తక్కువ వచ్చినప్పుడు ముప్పై ఐదు హండ్రెడ్ గా మారి మళ్ళీ దాని కింద పద్దెనిమిది హాఫ్గా మారుతుంది అప్పుడు పద్దెనిమిది అసలు ఎగ్జామ్స్ చేయబెడకు బెటర్ కదా కానీ ప్రతిభని గుర్తించడం ఎలాగా అదే చెప్తున్నా మరి మీరు మీరు అంటున్నారు కదా ప్రతిభని గుర్తించడం ఇప్పుడు మీరు మీరు దాంట్లో అర్హతను గుర్తించడం వేరు ప్రతిభని గుర్తించడం వేరు అదేనండి అర్హత అనేది పాసావాలని ఎన్ని బుక్స్ చదివితే మీకు ఆ జ్ఞానం వచ్చింది ఈ జ్ఞాన సంపద ఎన్ని పుస్తకాలు చదువుతారు కొంతమంది ఏదైనా సరే పరిశీలన అదే చెప్తున్నాను ఎంత డెప్త్ కు వెళ్ళబట్టే కదా అట్లానే ఆ చదువుకున్న వ్యక్తుల్ని ఎవరైనా సరే నీ కులాల ప్రస్తావన కాదు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న దాంట్లో సిస్టంలో ఇంకోటి తెలుసు అండి ఇక్కడ కూడా ఇంకొక చర్చ జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ జరుగుతున్న చర్చలో భాగంగా ఇప్పుడు ఒకళ్ళకే వచ్చింది కంటిన్యూగా ఆ రిజర్వేషన్ ఒకళ్ళకే వెళ్తుంది మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా అది మీ దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఒకటి చాలామంది చేసే ఆలోచన ఏంటంటే ఈ పేపర్లో ఇప్పుడు సెకండ్ బ్రదర్ ముందు మొత్తం అయితే ఓకే ఈ చిన్న ముక్క రిజర్వేషన్ ఈ చిన్న ముక్కలో పాపం ఆ రెడ్డి సోదరుడికి అరవై ఐదు మార్కులు వచ్చి ఉద్యోగం రాదు అదే ఊర్లో వాళ్ళ క్లాస్మేట్ అరవై మార్కులు వచ్చిన బీసీనికి ఉద్యోగం వస్తుంది అదే ఊర్లో యాభై ఐదు వచ్చినటువంటి ఎస్టీ అతనికి ఉద్యోగం వస్తుంది వీడి బాధ ఈ ముక్కలో అన్యాయం జరిగింది అనేదే నేనేమంటాను అసలు రిజర్వేషనే తీసేయి అక్కర్లేదు సమాన విద్య పెట్టు ఈక్వల్ విద్య పెట్టు అశాస్త్రీయ విద్య పెట్టు అవకాశాల్లో ఎక్కడ వివక్ష పెట్టకు అప్పుడు ఇదంతా అవుతుంది కదా ఇదే ఇదే ప్రతిభ ఇదే ప్రతిభని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు వేల ఆరు వందల కంపెనీలలో ప్రతిభ ఆధారంగా మార్కుల లిస్ట్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తున్నారా వాళ్ళ వాళ్ళ ప్రాంతం నుంచి వచ్చిన వాడికి వాళ్ళ వాళ్ళ కులం నుంచి వచ్చిన వాడికి లేదా వాళ్ళకు పరిచయం ఉన్న నాయకుల రికమెండేషన్తో వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారా పరిశీలిస్తే ఈ రిజర్వేషన్ల యొక్క మర్మం ఏంటి ఈ ప్రతిభ ఎక్కడ దెబ్బతింటుంది అనేది తెలుస్తుంది లేదు ఇది ఇక్కడ ఇప్పుడు మనం మీరు మంచి మాట అన్నారు ఇక్కడ ఇంకోటి చెప్తాను ఇప్పుడు ఓకే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య మెరుగైన వైద్యం అందరికీ ఒకే సిస్టమ్ చదువు జరగాలి అని అన్నారు ఇది ఇది కరెక్ట్ అవును అదే జరగాలి అది జరిగి ఒక పదేళ్ల పాటు నిర్బంధంగా జరగాలి అవును అవును విద్యలో కావడానికి ఛాన్స్ అయిపోతుంది కరెక్ట్ అది అది ఇప్పుడు ఇప్పుడు చూడండి మీరు చిన్న చిన్న వాళ్ళు ఎల్కేజీ యూకేజీలు చదువుతుంటే లక్షల లక్షలు తీసుకుంటున్నారు అలాగే వైద్యానికి సంబంధించి కూడా ఇదంతా దోపిడీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే అంటే ఈ దోపిడీని కమ్యూనిస్ట్ సోదరులు ఘాట్స్ ఒప్పందాలకు ముందు నుంచే మార్క్స్ మహాశయుడు చెప్పినటువంటి విషయాలని ఇక్కడికి ప్రైవేట్ రంగం వస్తే ఎలా వస్తుంది ఇక్కడికి వ్యాపారవేత్తలు ఏ దృక్పథంతో వస్తారు ఇప్పుడు ఇచ్చే ఈ తతంగాల తర్వాత జరిగే పరిణామాలు ఏంటో దశాబ్దాల తరబడి వాళ్ళు ప్రశ్నిస్తూ వ్యాసాలు చేస్తూ ర్యాలీలు చేస్తూ నిరసన చేస్తూనే ఉన్నారు దాన్ని అందిపుచ్చుకొని ఆ చైతన్యాన్ని ముందు తీసుకుపోవడంలో సమాజం విఫలమైంది ఓకే కాబట్టి సమాన విద్య నిర్బంధ విద్య శాస్త్రీయ విద్య సమానత్వం ప్రతి చోట ఉంటే రిజర్వేషన్స్ అవసరం లేని సమాజం తొందరగా ఏర్పడుద్ది ముందా సమానత్వం అనేది క్రియేట్ కావాలి అది ఇంపార్టెంట్ అంతే అది నాయకులు అంతే అదే విధానపరమైన లోపాలు ఆచరణ ఆచరణపరమైన లోపాలు చిత్తశుద్ధి లేకపోవడము అంతే ఓకే ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందిన సైన్స్ ఈ దీంట్లో ఎన్నో దేశాలు మీరు చూసిన దేశాలన్నీ కూడా ఈ బయోవార్ రకరకాలు మనిషిని విధ్వంసం చేస్తూ ఈ భూ ఈ భూమిని కూడా రక్షింపలేని అంటే ఈ భూమిని రకరకాల రసాయనాలతో విధ్వంసం చేయడానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేస్తూ ముందుకెళ్తున్నాయి కొన్ని దేశాలు అన్నీ కాకపోవచ్చు ఓకే ఇవన్నీ ఆ కొన్ని దేశాలు కూడా అన్నీ భగవంతుడిని నమ్మనివే తప్పు అన్నీ కాకపోవచ్చు అసలు పాయింట్ డైవర్ట్ దానికి దైవానికి సంబంధం లేదు దానికి నాస్తికత్వానికి సంబంధం లేదు టెక్నాలజీని మిస్యూజ్ చేయడం అనే ఒక దుర్మార్గం ఉంది దానికి అప్పుడు ఒకవేళ ఆ వారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నువ్వు భక్తుడు అయినా నేను నాస్తికునైనా మనం కలిసి మాట్లాడాలి దాని గురించి మొత్తం మానవాళికి నష్టం జరుగుతున్నప్పుడు చెప్తున్నా భూమికే నష్టం జరుగుతున్నప్పుడు నువ్వే మతమైన అయితే ఒకవేళ నువ్వు నాతో కలవడానికి నేను నాస్తిక నీకు అడ్డం ఉండవచ్చు కానీ నేను నీతో కలవడానికి నువ్వు ఏ నాగేంద్ర భయ్ నువ్వు మనిషి అయితే చాలు అరే మానవత్వానికి ముప్పు జరుగుతుందిరా అంటాను నేను ఇలా పర్యావరణం కాలుష్యం అవుతున్నప్పుడు నీళ్లు కాలుష్యం అవుతున్నప్పుడు గాలి కాలుష్యం అవుతున్నప్పుడు భూమి పాడవుతున్నప్పుడు భూగర్భ జలాలు పాడవుతున్నప్పుడు మనుషులుగా కలిసి పనిచేద్దాం రా అంట నువ్వు ఏసయో కాబట్టి నువ్వు అల్లా నమ్ముతావు కాబట్టి నువ్వు రాముడు అంటున్నావు కాబట్టి నీతో రా అలాంటి విశేషాలు మాకు ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ సెకండ్ సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని కృత్రిమంగా క్రీములను క్రియేట్ చేయడం నుంచి మొదలుకుంటే కృత్రిమ లోపాలని లోటుపాట్లని క్రియేట్ చేయడం దాకా కాలుష్యాన్ని క్రియేట్ చేయడం నుంచి మొలకొంటే కల్తీ చేయడం దాకా మానవ వాళ్ళకి ప్రకృతికి జీవరాశికి హాని చేసే ఏ విషయమైనా కులానికి మతానికి దేశ సరిహద్దులకి అతీతంగా ఒక మనిషిగా మనం స్పందించాల్సిందే కరోనా టైంలో సహాయం చేసేటప్పుడు అన్ని మతాలతో కలిసి పని చేసినాం మేము ఇలా మళ్ళీ నాస్తికత్వం దానికి లింక్ పెట్టగా అలా అలా అన్నోడు వాడు నాస్తికుడైనా మానవాళికి నష్టం చేసేటోడు వాడు నాస్తికుడైనా మతవాదైనా ఆడ మానవత్వవాదిగా మాట్లాడుతుంది తప్ప నేను వీడు నాస్తికుడు కాబట్టి మంచినే చేసినాను అన్న నేను నాస్తికుడు అనే గుద్దను వాడు భక్తులు మంచి పని చేస్తే ఇది మంచి పని కాదు అనడు వాడు చెడ్డోడైనంత మాత్రం మంచి పని చేస్తే మనం చెడ్డోడు అనడానికి వీళ్ళేది కాబట్టి వరల్డ్ వారిగా ప్రపంచ సంపద కూడా మనం గమనిస్తే ఇది చాలా నాన్ రిలవెంట్ అనిపించేమో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సంపదలు కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్న గ్యాస్కి ఎక్కడో గుజరాత్ దాకా పైప్ వేసుకొని మనం ఏం పీకుతున్నాం ఒక ప్రశ్న ఓకే ఇక్కడే బయ్యారంలో ఉన్న గనులని ఎక్కడో తీసుకుపోయి తరలించుకుందామంటే మనం గడివీకుతు కూందామా అలాగే ఇక్కడున్న అడవి సంపదని వేరేటోడు పెత్తనం అంతేందుకు ఇక్కడ ఈ తెలుగు తెలుగు ప్రజలు తొమ్మిది కోట్ల మంది ఒక జియో నెట్వర్క్కి ఇన్ని వేల రూపాయల డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది వాడు గుత్తాధిపత్యం ఒక ఎందుకు ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ ఎందుకు సక్సెస్ కాకూడదు శాటిలైట్ మన ప్రభుత్వం చేతిలో లేదా ఇస్రో మనది కాదా శాటిలైట్ శాస్త్రవేత్తలు ప్రైవేట్ శాస్త్రవేత్తలు అది అంటే విధానపరమైన లోపాలు వ్యాపారవేత్తలకు లాభాలు చేసేటువంటి దుర్మార్గపు కుట్రలు సామాన్య ప్రజలు కులాల పేరుతో మతాల పేరుతో తన్ను చేస్తూ ఉంటే వీళ్ళందరినీ కీలుబొమ్మలుగా ఆడించే ఇంకో వ్యవస్థ తయారైంది వాళ్ళ చెప్పు చేతుల్లో వాడు చెప్పినోడే పార్టీ మారుతాడు వాడు చెప్పినోడే కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు అన్ని అన్ని చేతులకు వెళ్ళిపోతున్నాయి కదా ఓకే నేను మేము కూడా వ్యతిరేకిస్తున్నాం అంటే సైన్స్ మిస్యూజ్ హండ్రెడ్ అసలు సైన్స్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక ఇజం కాదు సైన్స్ అనేది ఒక అవకాశం ఒక్కొక్క చైతన్యం ఒక మెరుగు ఒక సౌకర్యం అది ఎవరండి ఇప్పుడు ఈ సైంటిస్ట్ పెన్ను కనిపెట్టినని మతవాది రాసుకోవద్దంటమా లేకపోతే ఒక భక్తుడు తయారు చేసిన ఒక వస్తువుని భక్తుడు తయారు చేసిన కొండని మేము నాస్తికులం వాడమంటాం ఆడ ఈ ఈ ఐజం ఈజం ఏమి ఉండదు దీని ముందు అందరూ సమానమే నువ్వు ఏ దేశం ఉండడానికి కూడా చూడదు ఆడ గ్రావిటీ ఉంటే కిందికి వారుద్ది పైకి పెట్టి నువ్వు ఏ దేశంలో రాసినా కొద్దిసేపు భార్య అయిపోద్ది ప్రకృతి సూత్రాల మీద పనిచేస్తుంది కదా కాబట్టి చాలా ఉన్నాయి ఒక అదే కాదు ఎన్నో అంటే నాస్తికత్వము ఆస్తికత్వమే కాకుండా దైవము నమ్మకాలే కాకుండా మన మానవాళికి మన సమాజానికి మన చుట్టూ మన పిల్లల మీద విశ్వ సంస్కృతి ప్రభావము మన మెదడు మీద ఆధారపడే మానసిక బలహీనతలను చేసే విషయాలు టెక్నాలజీ మిస్యూజ్ అయిపోయి పక్కదారి పట్టే విషయాలు మానవ సంబంధాలు దెబ్బతినే విషయాలు ప్రకృతి పాడే విషయాలు చిన్నాభిన్నం చేసే చాలా అంశాలు ఉన్నాయి అంటే పిల్లలకి ప్రశ్నోదయ్ జ్ఞానోదయ్ అని పేరు పెట్టడానికి రీజన్ అంటే ఉంది మేము పెళ్ళైన తర్వాత మనం నాస్తిక పద్ధతిలో పెళ్లి చేసుకున్నాము దండల పెళ్లి కాబట్టి మన పిల్లల పేర్లు ఏదో ఒక మతాన్ని ప్రతిబింబించేలా ఉండొద్దు నా పేరు నరేష్ ఒక నాగుదేవత అని ఈశ్వరుడు అని ఇంకొక పేరు వెనకాల ఒక్కొక్కటి ఉంటుంది సరే అది మన తల్లిదండ్రుల స్వేచ్ఛ స్వేచ్ఛ ఉంది పేరులో ఏముంది రామస్వామి అనేటి పెరియార్ రామస్వామి రామస్వామి అని రాముడు సాయి పెరియారు కాలేదా నారాయణ గుడు అంబేద్కర్ రమాబాయి భీమరావు పేర్లతో ఏం లేదు పని వాళ్ళు చేసిన పని వాళ్ళ ప్రభావం అందుకే మేము అనుకున్నాం ప్రెగ్నెన్సీ కన్ఫైన్ అయినప్పటి నుంచే ఒకవేళ ఆడపిల్ల పుడితే ప్రకృతి అని పెట్టుకుందామని స్వేచ్ఛ అని పెట్టుకుందామని మాట్లాడుకున్నాము బాబు అయితే ప్రశ్నతో మొదలవ్వాలని సాహసాన్ని పెడదాము విప్లవాన్ని పెడదాము లేకపోతే సత్యాన్ని విషయాన్ని పెడదాము ఇలా అనుకున్నప్పుడు నేను పేపర్ రాశాను ప్రశ్న ఉదయ్ ప్రశ్న అని మా ఆవిడ చాలా బాగుంది క్రియేటివ్గా ఉంది ఎక్కువ మందికి ఈ పేరు ఉండే అవకాశం లేదు ఈ పేరే పెడదాం అనుకో రెండోసారి మళ్ళీ బాబాయ్ పుట్టడంతో ఈసారి ఇంకేం అనుకోలే ప్రశ్న అవుదే కాబట్టి ఇక జవాబు అన్నట్టుగా జ్ఞానం ఉదయం అని ఓకే తమ్ముడి మరణం ఎలా జరిగిందండి అది మూఢనమ్మకం అన్నారు కదా ఏంటి అసలు అంటే నేను ఇంటర్ చదువుతూ హుజరాబాద్లో ఎగ్జామ్స్కి ముందు రెండు నెలలు రూమ్ తీసుకొని ఉన్నాను అది రెండు వేల ఒకటో సంవత్సరం ఆ టైంలోనే తమ్ముడికి జాండీస్ వచ్చింది కామెరలు ఆ రోజుల్లో అంటే ఇరవై మూడేళ్ళ ముచ్చట అప్పుడు ఈ జాండీస్ని కనిపెట్టడానికి కళ్ళు పచ్చగా అవడము మూత్రం ఒక పాత్రలో పోసి అందులో బియ్యం గింజలు వేస్తే పచ్చగా అవడం రకరకాల నాటు పద్ధతిలో నిర్ధారించేవాళ్ళు ఓకే ఓకే అలా నిర్ధారించిన అమ్మ పక్కనున్న బంధువులు వాళ్ళు ఉంటారు కదా ఏ నీ కొడుక్కి గాలి సోకింది ఆ ఉప్పుల కట్ట కింద కోడిని ఇడిచిపెట్టిరా దమ్మకుంటకాడను కోడిగుడ్లు ఆ నిమ్మకాయలు పెట్టిరా దశపుర చెరువు కింద ఆడను అజ్జయ్ ఇజ్జయ్ అని వాళ్ళ నాటు పద్ధతులు చెప్పారు అవి చేసింది ఒక వారం గడిచింది తగ్గలేదు భీంపల్లిలో ఒక ఆమె పూనకాలు వచ్చి ఊగి చెప్పేవాడు ఉంటుంది ఆమె పది రూపాయలు ఇస్తే ఆమె పూనకం వచ్చి పెద్దేవుని వేయలేదు అందుకే దేవుడి కొంటెతనమే అది నీకు ఏర్పడతలేదా అని అనగానే మళ్ళీ ఓ మేకన్ని తెచ్చి ఉప్పులకాని దుబ్బులలో పిలిచి దుబ్ దుబ్బు కొలిచి అజ్ చేసిలో వారం గడిచింది తగ్గలేదు మళ్ళీ తన ఇది కాదు ఇది ఏదో పెద్దది ఏదో గాలి చూపు ఉంటుంది అని చెప్పి అనగానే మా అమ్మ తప్పి బంధువులు చెప్పడంతో జమ్మికుంటకు వెళ్ళి సిరిడి సాయి సిరిడి సాయి థియేటర్ దగ్గరలో ముస్లిం బాబా ఒక ఆయన ఉంటాడు ఆయన దగ్గరకు పోయి దట్టి కట్టించి తర్వాత బిజిగిరి సెరిగిపోయి మూడు రాత్రులు నిద్ర వేయాలంటే ఆడ నిద్ర అయ్యేసి ఆ నుంచి వెళ్ళి ఇంకా హనుమాన్ల పూజలు తర్వాత కొండగట్టి పోయింది యములాడకు పోయింది నిమ్మకాయ కట్టింది తాయెత్తు కట్టింది మెడకోరం దారాలు చేతులకు కాళ్లకు ఇవేవి కాదని జమ్ముకుంట మండలము వీణవంక దగ్గర బండ మీద దీనికి ఒక మందు ఒక ఆయన గనుముక్కుల అనే ఊరిలో ఆడిపోయి ఆ నుండి పసరద అయిపిచ్చింది అన్నీ వేసింది కానీ పక్కపంటి వరంగల్లో ఎంజీఎం హాస్పిటల్ ఉంటుంది మహాత్మా గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి ఆడి తీసుకుపోవాలనే చైతన్యం చేయలేము అమ్మ చుట్టూ ఉన్న ప్రజలు ఓకే ఇవన్నీ ఇక్కడ కంతల కాల్చింది చేతుల కాల్చింది నిమ్మకాయలు పెట్టింది కొబ్బరికాయలు కొట్టింది ఉపవాసం మూడు రోజులు ఉపవాసం ఉన్నది అన్నం తినకుండా అమ్మ అన్నీ చేసింది కానీ అసలు చేయాల్సింది చేయలే తర్వాత నేను ఈ ఊర్లో ఉన్న చిన్న చిన్న డాక్టర్ తాయతో అవి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఇచ్చారు తగ్గలేదు పెద్ద సవాలు డాక్టర్లు చెప్తూనే ఉన్నారు కానీ అమ్మకు మీద చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం ఉంటుంది కదా ఓట తీసుకుపోద్దు కోపం దేవునికి కోపం అవుతుందని ఆ తర్వాత పాల్సన్ రాదని ఆయన ఉంటాడు కరుణాపురం అనే ఊర్లో గన్పూర్ స్టేషన్ గన్పూర్ దగ్గరలో ఆడు కూడా తీసుకుపోయి రోజు ప్రార్థన చేసింది అమ్మ అసలు అమ్మకి క్రైస్తవం తెలియదు అసలే కానీ ఆ కొడుకు ఆపదలో ఉన్నాడు చావు బతుకులో ఉన్నాడు కాబట్టి దేవుళ్ళే ఆదుకుంటున్నారు అన్నట్టుంది అమ్మ నా బాల్యం నుంచి ప్రతి శనివారం ఉపవాసం ఉంటుంది నిష్ఠగా ఒకటే పూట సాయంత్రం అన్నం తింటుంది దేవుడికి దండం పెట్టి ఉండిలో రూపాయి ఐదు రూపాయలు వేస్తుంది ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి తిరుపతికి వెళ్ళి వస్తుంది ఓకే నేను ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చాను వచ్చేసరికి వాడు మంచాల పడిపోయి స్కెల్టన్ లాగా ఉన్నాడు ఏందమ్మా ఇది తమ్ముడు అని అంటే ఈ ఏదో రా ఏదో మందినల్లా మన్ను అయ్యా వాళ్ళని ఉత్సాహాడు ఎవరో మంత్రాలు చేసిర్రు నా కొడుకు ఎర్రగుండడు అని చెప్పి వాళ్ళ కళ్ళలో కారం కొట్ట ఇక భూతమాటలు బండ పురాణం నాన్న కూడా తాగొచ్చి నా కొడుకును లేవకుండా చేస్తారు ఒక్కొక్కడు మంత్రగాలు అందరినీ నరుకుతా పొడుతా అరే గడ్డి మల్లెను అప్పుడు నరికినాము మా చిన్నప్పుడు నా కళ్ళం గట్టి నేను నరికిర్రు ఇప్పుడు కూడా ఈ ఊళ్ళో ఏడిపోయి అడుగుసుకొచ్చినా కూడా మంత్రాలే మొత్తం నీ కొడుకును లేవకుండా చేస్తారు అని అంటారు అని ఆయన తాగిన విషయంలో ఆయన తిట్టడం మా చిన్నాన్న కాస్త చదువుకున్నవాడు నా నా చదువుకు ఆయనే కారణం ఇక మా చిన్నాన్న వచ్చి మేము హాస్పిటల్ తీసుకొని వెళ్ళినాం డాక్టర్ అన్నాడు మీరు ఇది మా ప్రాథమిక దశలో ఉంటే బాగు చేసేవాళ్ళం కనీసం పదిహేను ఇరవై రోజుల ముందు తీసుకొచ్చినా బాగు చేసుకోవాలం మొత్తం లివర్ పాడైపోయింది ఆయన తగ్గితే ఉమ్మిత నోట్లోంచి ఆ ముద్దలు ముద్దలుగా లివర్ వస్తుంది మీరు ఏం నినిపించినా తాగిపించినా లోపల డైజెషన్ కాదు చేయి దాటిపోయింది అని రకరకాల టెస్టులు రాశాడు పలానా ఆపరేషన్ చేస్తే కొంచెం అవకాశం ఉంది అన్నాడు డబ్బులు కావాలి అప్పట్లో ఒక ముప్పై వేల పైన అడిగా అడిగాడు మాకు చిన్న గుడిసే సాయంత్రం వడికి పోయి వచ్చినాక చీకటి అయినాక పేద వెదురు బొంగుకు ఒకటే కొండి రెండో కొండి ఉండదు ఒకటే కొండి ఒక తీగ తగిలించుకొని ఒకటే బుగ్గు ఉంటుంది ఓకే హండ్రెడ్ సిక్స్టీ ఓర్డ్స్ బు ఫ్యాన్ేముండవు బల్ తెల్లవారు జాబ్న తీసేసుకునే బ్యాచ్ మనం ఆ ఒక్క బుగ్గ తగించుకొని ఇంట్లో కరెంటు వాడుకుంటాం తెల్లవారు జాబున తీసే కరెంట్ పెద్ద పెద్ద కంపెనీలు బిల్లులు ఎగ్గొట్టడం వేరు సాటు వాటు మోటార్లు కానీ అప్పుడు ఒకటే తొలగించుకొని ఇప్పుడు అది ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఫ్రీ ఇచ్చారులే అప్పుడు ఈ చైతన్య ఉంటే అప్పుడు ఫ్రీగా ఉండేదిలే అది ఇంట్లో పరిస్థితి పేదరికం కటికే పేదరికం నేల గుడిసే వర్షం వస్తే గిన్నెలు పెట్టుకునే పరిస్థితి అవి బయట వార పోసుకొని మళ్ళీ గిన్నె పెట్టుకున్నాడు మనకు పంపు కూడా ఉన్నది పక్క ఇంట్లో ఒక్కడ దూరం ఉన్న పంపు కానీ నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి బట్టలు ఒక ఒక కట్టిక దరిద్రం ఎవరిస్తారు మనకు ముప్పై వేలు మా మామ మా అమ్మవైపు బంధువులని మా నాన్న వైపు బంధువులని మా బంధువులో కాస్త ఉద్యోగం వచ్చిన సింగరేణి వాళ్ళ దగ్గరికి వెళ్తే మూడు రూపాయల వడ్డీ అనడం కొన్ని డబ్బులు ఇవ్వడం ఈ అందరికీ చేసి కొన్ని డబ్బులు కలెక్ట్ చేసుకొని వెళ్ళాము డాక్టర్ చెప్పాడు సాధ్యం కాదమ్మా వీటితో అయినా బతికే పరిస్థితి తక్కువైతే నువ్వేదంప ఆ మిడకు తాయెత్తులేంది ఆ నడుముకు నిమ్మకాయలేంది ఆ కాళ్ళకు దారాలేంది చక్కగా హాస్పిటల్కు వస్తే అయిపోకపోనామ్మా టాబ్లెట్లతో పోయేది మీరు ప్రాణం పోగొట్టుకున్నారని బాగా తిట్టిండు అప్పుడు డిసైడ్ అయినా నేను ఓకే అది ఫస్ట్ నాంది అంటే ఓకే నా తమ్ము లాంటి వాళ్ళు ఇంకెంతో మంది చచ్చిపోతున్నారు అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్లకుండా మాంత్రికుల్ని వైద్యులు నమ్మి డబ్బు పాడు చేసుకుంటున్నారు రోగం వెళ్ళి ప్రాణం కోల్పోతున్నారు గొడవలు పడుతున్నారు అక్కడ సీరియస్ డిసిషన్ తీసుకున్నాను ఇంకా అప్పుడు అమ్మ మాట ఏమన్నది అరే ఇన్ని పైసలు తెచ్చినాం కదా అప్పు మళ్ళీ ఇవి కట్టడానికి నాకు నెలంతా పనిచేస్తే మూడు వందలు రావు బీడీలకి కాబట్టి ఈ డబ్బులను ఇట్లనే పట్టుకొని పోయి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేద్దాము ఈ ట్రీట్మెంట్ ఇక వద్దు ఇప్పుడు ఒకవేళ ఈనేది చచ్చిపోతే ఈ బాడీని చచ్చిపోయిన బాడీని తీసుకెళ్తే ఎక్కువ రేట్ అడుగుతారు కదా వెహికల్ వాళ్ళు ప్రాణాలతో ఉన్న వాళ్ళకైతేనేమో తక్కువ రేటు ఇప్పుడు ఈ నుంచి అడిగి వెళ్ళడానికి నీకు అప్పుడు అమ్మ అన్నది పద్నాలుగు వందలు అడుగుతారా కాబట్టి కొన ఊపిరితో ఉన్నప్పుడే సింగరేణి ట్రైన్ ఇప్పుడు వస్తుంది ఆ ట్రైన్కు ఉప్పలు తీసుకుపోయి ఏ అయ్యే కాలు మొక్కైనా ఎడ్ల బండి తీసుకొని ఇంటికి తీసుకుపోదామని చెప్పింది అంటే అమ్మకు పేదరికం మీద అప్పుల ప్రెషర్ మీద మళ్ళీ అప్పు తీర్చలేమనే కష్టం మీద ఉన్న సోయి ఈ మూఢ నమ్మకాలు నమ్మొద్దు నేను డాక్టర్ దగ్గరికి పోవాలనే సూయ లేకపోవడం మా అమ్మ భయము మా అమ్మ చుట్టూ ఉన్న వాళ్ళ నమ్మకాలు ఆ పరిస్థితులు చాలా యాక్టివ్గా మంచిగా ఉండే నా చిన్న తమ్ముడు నా పేరు నరేష్ రమేష్ సురేష్ సురేష్ చచ్చిపోయాడు ఆరు రోజులు మేము చాలా కష్టాలు అనుభవించాము ఆసుపత్రిలో వచ్చాక మూడు రోజులు ఇంటి దగ్గర ఉన్నాడు తమ్ముడు చనిపోయాడు నా చేతుల్లోనే అమ్మ అన్న ఇగో నేను ఫిఫ్త్ క్లాస్ బుక్స్ తెచ్చుకున్నా వట్టలేసుకున్నా నేను మంచిగా స్కూల్కి వెళ్ళి చదువుతానన్నా కానీ అమ్మినే ఈ తాగితూ ఉపవాసం ఉండమన్నది ఈ కసరతాయించింది అని నాతో చాలా విషయాలు చెప్పి ఏడుస్తూ నా చేతిలో చచ్చిపోయాను చచ్చిపోయి మేముంటే ఆ బొంద తవ్వడానికి ఇన్ని వేలు కావాలని ఒక డిమాండ్ డప్పులు పెట్టాలని ఒక డిమాండ్ నెక్స్ట్ చచ్చిపోయి ఆ బొంద పెట్టుకొని మేమే తవ్వుకొని బొంద పెట్టుకొని వచ్చాక మిమ్మల్ని కులంలోంచి వెలివేస్తామని ఒక బ్యాచ్ తర్వాత ఆ మీకు మీరే తవ్వుకుండరు అని ఇదైపోయినాక మీరు ఆ పట్టకపోయే పాడకు మీరు కోడిని కట్టలేదు కాబట్టి మీ కొడుకే దయమై పట్టాడు ఇంటి ముగట ముద్దలు పచ్చ ముద్దలు పెట్టేటాడు వాడు ఒకడు తాగొచ్చి పొల్లు పొలు తిరుతా ఉంటాడు కొడుకు పోతా ఆవాలు చల్లలేదు అందుకే వాడు దయమై పట్టిండు మా కొడుకునే పట్టేడు మీ బొందమూరుగా మీ ఇంట్లో ఇంకో పీని గేలుగా మీరు మా మా మాకు పొరగాలను పట్టాలరా మీరు దయమై ఇంకేమన్నా పట్టపోయారు మా పిల్లల్నే పట్టన్నా మా చిన్న గుడ్డునే పట్టన్నా మా పొరగాడు తింటలేడు ఏరుగుతలేడు అని చెప్పి చచ్చిపోయిన నా తమ్ముడు దయమై పట్టిండు అని చెప్పి తిట్టడం ఇవి ఉంటాయి బ్రదర్ ఓకే అప్పుడు బలంగా నిర్ణయించుకున్నాను నేనేం చదివినా ఏ ఉద్యోగం తెచ్చుకున్నా ఏ వ్యాపారం చేసినా ఏ స్థాయిలో ఉన్నా నా వంతుగా కనీసం దేవుడిని పక్కన పెట్టి మూఢనమ్మకాలు నమ్మకండి ఆరోగ్యం మీద అవగాహన రోగం అయితే దావుకాళ్ళకు పోరు రాని అందరికీ దండం పెట్టి చెప్పాలా నా తమ్ముళ్ళ లాంటి వాళ్ళు ఇంకోళ్ళు చావద్దు అనే ఆలోచనలోనే ఈ ఆలోచన తప్ప నాకేం దేవుడు పగ చెయ్యలేదు దేవునితో నాకేం గొడవలేవు ఏ మత పెద్దలతో నాకేం గొడవలేవు వచ్చేది లేదు పోయేది లేదు దేవుడితో గొడవలు అయితే నాకేం బ్రదర్ నాకు అసలు ఉంటే కదా గొడవ ఉండేది దేవుడు అనే వ్యక్తి ఉంటే నాకు గొడవ కావచ్చు అరే నన్ను ఎందుకు ముక్కలు లేవు రాడు కావచ్చు దేహపోరా నీతో నాకేదో నా బతుకుని బతుకున్నా నిలు పెట్టుకుంటు కావచ్చు నేను ఏం గొడవ అది మతానికి ఆపాదించడం పేదరికం ఉండడానికి కారణం ఏంటి నా అయ్యా మొగ్గమే నెయ్యాలా మొగ్గం గుంటలోనే తొక్కాలా నాన్న ఊసే వట్టాలా మా పక్కింటోళ్ళు కుండలే వేయాల ఈ పక్కలోడు గడ్డమే గీకాలే ఆడు బట్టలే ఉత్తుకాలనేది ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది కులం ఎక్కడి నుంచి వచ్చింది మతం నుంచి వచ్చింది మతానికి పెద్ద ఎవడు మత పెద్ద మత ఒక ఒక సంపన్న కులము నేమే మత పెద్ద మీరు ఈ పని అని చెప్పే భవనమే కదా భూమి ఎందుకు లేదు నా ముత్తాత బాగా దున్నపేటోడా ఇప్పుడు నా ఇంట్లో ఉన్నాయి రెండు వేల పైచెట్లు రెండు వేల ఆరు వందల బుక్లు ఉన్నాయి నేను చదువుతా వాటిని ఇంట్లో నన్ను అడుకోగలడు పక్కింటి వాడు కూడా ఉన్నాయి వానికి ఉండొచ్చు ఇప్పుడు చదివే అవకాశం ఉంది కాదు చదువుతున్నా అప్పుడు భూమి కలిగి ఉండే అక్కే లేదు కదా ఖరీదైన బట్టలేసుకునే అవకాశమే లేదు కదా సరే ఎందుకు బ్రదర్ ఈ మధ్య కాలంలో కూడా ఒక మంచి పెళ్లి చేసుకుని ఊరేగింపు చేసుకుంటే మన గుండు కొట్టించిన ఇన్సిడెంట్స్ లేదా పేపర్లేదు చదవలేదా అంతెందుకు బాజీరావు పీష్వా కాలంలో మీరు బాబాసాహెబ్ రాసిన కుల నిర్మాణ పుస్తకం ఒకసారి పదహారు నుంచి పంతొమ్మిదో పేజీ దాకా చదవండి శ్రీముఖం జారీ చేసేవాళ్ళు బ్రాహ్మణ రాజులు ఏమని నిమ్న కులాల వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాకుండా నిమ్న కులాల వాళ్ళు ఎవరు కూడా తలపాగా చుట్టకూడదు చెప్పులు ధరించకూడదు మన మెడలో జంజరం వేసుకోకూడదు కాళ్ళకి చేతులకి మెడలకి నల్లధరాలు వేసుకోమని ఇప్పుడు నల్లధారాలు వెనకాల కథ ఏందనుకుంటాను నీకు నువ్వు నేను తక్కువ కుల నేను తక్కువ జాతోని నాకు ఆస్తి కలిగి ఉండకూడదు జ్ఞానం కలిగి ఉండకూడదు అధికారం కలిగి ఉండకూడదు నేను బానిసనని చిహ్నాలుగా పెట్టుకోమనే నల్లధారాలు ఇప్పుడు అంటే హీరోలు హీరోయిన్లు ప్రముఖులు అందరూ పెట్టుకొని అది ఒక ప్యాషన్గా తయారు చేసారు అమ్మ కట్టింది ఫ్రెండ్ కట్టిండు దోస్తు కట్టిండని ఓ పేరు ఇండైరెక్ట్గా కానీ అవన్నీ బానిస చిహ్నాలు అని అందులో రాసి ఉన్నది మీకు సూచిస్తున్నాం అంతే కానీ మార్పులు అప్పటి ఒకప్పటి కాలాన్ని అంటే అంత అంత ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ లేకపోవచ్చు అన్నట్టు ఒక పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ అందుకే అది కూడా పోవాలి ఇప్పుడు మారింది స్వాతంత్రం తెలుపు నుండి నలుపుకు అంతే తెలుపు నుండి నలుపుకు మారింది తప్ప స్వాతంత్రం తెలుపు నుంచి నలుపుకు నలుపుకు మారిందా అంతే అవునా తెల్లదొరలు పోయి నల్ల దొరలు వచ్చారు అంతే తప్ప నీకు మార్పు ఒక్కసారి ఇప్పుడు కొన్ని చోట్ల ఘోరంగా హింసించి చంపుతున్నారంటాం కదా అపరిచితుడు సినిమాలో కుంభిపాకం క్రిమి భోజనం అన్నట్టుగానే ఇవన్నీ ఎక్కడున్నాయి మత గ్రంథాల్లో ఉన్నాయి ఈ రోజు ఒక వ్యక్తి తప్పుడు ఒక పొరపాటు చేస్తే గుండు కొట్టించే శిరోమండలం అనే శిక్ష ఎక్కడిది రాజ్యాంగంలో కోర్టు ఎక్కడైనా కొట్టి అనే శిక్ష చెప్పిందా ఇప్పుడు మీరు మీరు బట్టలిప్పు అని చెప్పుల దండేయమని ముక్కుభూమికి రాకీ అని ఊరంతా పొరుగుదండలు పెట్టి పియమని మొన్న టీచర్ ఒక కాయనని గుడిలోకి తీసుకెళ్లి గుండు కొట్టించారు కదా దేవుడికి పూజని మొక్కిపించారు కదా నవ నిజామాబాద్లో నవీపేటలో మూత్రం దాగిపించారు కదా ఈ ఈ ఘటనలన్నీ ఈ సంఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ శిక్షలా అంటే ఈ రకమైన శిక్షలు ఆ మతాలు నరనరాను నూరి నూరిపోసినాయి అందుకే దాన్ని మనువాదము అని అంటున్నారు ఓకే ఓకే అది అది బోధించిన బోధనలో ప్రతిరూపమే కదా ఇప్పుడు నాకు డబ్బు లేకపోవడానికి నా పేదరికానికి కారణం ఏంది నా ఆయకు తెలివి లేకనా అంటే పక్కన నాయకు బాగా తెలివి ఉన్నదా నా తాతకు పనిచేసే శక్తి లేదా ఆ తాత బాగా శ్రమ చేసిండా అంటే మొదట్లో నాకు కులాన్ని పెట్టి నాకు ఆస్తి లేకుండా భూమి లేకుండా చదువుకునే అవకాశం లేకుండా పల్లెకు లేకుండా నన్ను కులానికి ఒక పనికి పరిమితం చేయడం వల్లే కదా వీటన్నిటికీ మూలాలు తవ్వుకుంటూ తవ్వుకుంటూ పోతే మతంలో లేదా మతానికి సంబంధించిన దేవుని దగ్గర లేదా ఇప్పుడు మళ్ళీ ఇటు దిప్పు అటు దిప్పు ఎటు దిప్పు మీద గుర్చులో కరిగే పోతుంది కదా ముచ్చట ఇదంతా ఎక్కడ జరిగింది ఓకే పరిష్కారం ఏది కుల నిర్మూలన జరగాల ఆస్తి పంపకం జరగలే కదా ఇప్పుడు ఉంది నాకు ఇప్పుడే ఎగ్జామ్ ఉంది నాకు పెట్టిరు కాబట్టి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ రాయగలిగిన మా ఊరు నుంచి యూనివర్సిటీలో ఫస్ట్ అడుగు పెట్టగలిగిన పిహెచ్డి పూర్తి చేయగలిగిన ఉద్యోగం వస్తే చేసిన నాకు ఈ ఉద్యోగం లేకుండా ఇంకా వేరే పనిలో నాకు ఎక్కువ డబ్బు వస్తుంది వేరే దానికి వెళ్ళినా ఇంకా ఇంకా వెళ్తున్నా నా ఇష్టం వచ్చినట్టుగా బతికే అవకాశం నాకు వచ్చింది ఇప్పుడు నాకు రిజర్వేషన్తో పని లేదు పెద్దగా ఒకవేళ రిజర్వేషన్ ఉపయోగించుకోవాల్సి వచ్చిన నేను ఉపయోగించుకుంటాను ఎందుకంటే నా ముత్తాతలకు జరిగిన అన్యాయానికి నాకు ఇప్పుడు వచ్చే ప్రతిఫలమే రిజర్వేషన్ తప్ప ఇప్పుడు ఇప్పుడు చూడడానికి లేదు ఇప్పుడు పోటీ చూసి కంపేర్ చేయడానికి లేదు నా ముత్తాతల తాతల నుంచి నాకు ఆ అవకాశం లేకపోవడం వల్ల నాకు బేస్ లేకపోవడం వల్ల నాకు ఇప్పుడు నా కొడుకు ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తాడు బీసీ రిజర్వేషన్ వాడుకుంటా బాజాప్తుగా వాడుకుంటా నేను తెలివైన నా కొడుకు తెలివైనోడే కావచ్చు కానీ నా కొడుకు ఆ పోటీలో ఐఏఎస్ సాధించడానికి బీసీ రిజర్వేషన్ అవసరం అయింది ఏఎస్ నేను వెనకబడిన వాడినే రా బిడ్డా ఎందుకంటే నా తరం నుంచే కష్టపడి సంపాదిస్తున్నా నా తాత ముత్తాతల నుంచి నాకు భూమి లేదు పాలనలో అధికారం లేదు గౌరవ మర్యాద లేవు సమాన అవకాశాలు లేవు అదేంటండి మళ్ళీ ఇప్పుడు ఓడలు బల్ అయినాయి బళ్ళు ఓడలు అన్నప్పుడు మరి అది అది కూడా అట్నే చూడాలి ఎట్లా చూడాలా మళ్ళీ పాతది ఎందుకు ఏ పాతది ఇప్పుడు ఆ ఓడలు అయినాయి ఏడైనాయి అనుకున్నా ఎట్టా అనుకునే నువ్వు అనుకుంటున్నాను అనుకోండి నిజంగానే నమ్ముతా మరి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇదే ఈ రాష్ట్రంలో ఇవన్నీ కాదు ప్రధాని కాదు ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ మహానగరంలో సంపద ఇవన్ చేతులు ఉన్నది నాకు పట్టణం అంటే ఇక్కడ మీరు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దొరవు రెడ్డివి నువ్వు దొరవు రెడ్డివి నువ్వు నువ్వు నేను ఒకటే క్లాసు నాక నీకన్నా నాకు నాలుగు మార్కులు ఎక్కువ వచ్చినాయి నాకు జాబ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అరే బరా బరాబరే నరేష్ గారు అరే రాయేష్ గారు ఈక్వల్ ఉన్నాం నా కొడుకుకు నీ కొడుకు సమాన మార్కులు వచ్చినాయి నేను నా కొడుకు బీసీ సర్టిఫికెట్ ఉపయోగించమని ఐఏస్ చేసినా నువ్వు వెళ్ళలే అరే నువ్వు నేను ఈక్వల్ కదా నువ్వు అంటావు నేను ఏమంటా అరే నేను సైకిల్ కొనుక్కోకము మీ అయ్యాక బైక్ కొనుక్కున్నాడు నేను బైక్ కొనుక్కోకుండా మీ అయ్యా కారు కొనుక్కున్నాడు నేను కారు కొనుక్కొని మీ అయ్యా ఫ్లైట్ ఎక్కి వేరే దేశంలో వేయా నేను పంపించే నీ కొడుకు ఫారెన్లో చదివచ్చా నీ కొడుకు హైదరాబాద్లో చదివే నీ కొడుకు ఢిల్లీలో కోచింగ్ పోయా నీ స్థాయి గాడు ఉండే నేను ఇప్పుడే కదా కార్ ఎక్కి హైదరాబాద్కి వచ్చింది కాబట్టి నా కొడుకు నీ కొడుకుతో పోటీ పడ్డప్పుడు మార్కు తక్కువ వచ్చినప్పుడు నా తాత ముత్తాతల నుంచి వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా నాకు బాబాసాహెబ్ ఇచ్చిన భారత రాజ్యాంగంలో బీసీ రిజర్వేషన్ ఉంది కాబట్టి నేను అది కూడా నేను నీ సొమ్ము తింటలేను నా బీసీలలోనే నాకు హయ్యెస్ట్ మార్కులు వచ్చినాయి కాబట్టి నా సీట్ నేను తీసుకుంటున్నా ఇదే ఓసీలో చాలా మంది కూర మీరు అన్నట్టు ఓసీలో చాలా మంది కొంతమంది ధనవంతులు ఉన్నారు అక్కడ కూడా అట్టడుగు స్థాయి వ్యక్తులు ఉన్నారు అంటే సద్బ్రాహ్మణంలో కూడా తీసుకుంటే ఈ నాకు వాళ్ళు కూడా చాలా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి న్యాయం వెంటనే వాళ్ళని దరఖాస్తు చేసుకొని మున్సిపాలిటీలో జాబులు ఉన్నాయి ఊడవడం కడగడం తుడవడం వాటి అన్నిటికి అప్లై చేయమనండి వాళ్ళ ఎంతో వాళ్ళకి అన్ని ఉద్యోగాలు ఇచ్చేద్దాం ఏ రంగంలో అయినా వాళ్ళు ఎంత శాతం అంత శాతం ఉద్యోగం ఇచ్చేద్దాం అన్నాడు అరే నాకే న్యాయం కావాలంటే అన్యాయం అందరికీ న్యాయం కావాలంటారా నేను ఏ సద్బ్రాహ్మణుడైతే పేదరికంలో ఉన్నాడో దయచేసి కూలి మీకు బొమ్మను అందరి కూలీలతో ఒళ్ళు వంచి పని చేయమను ఆయనను ఇవ్వకపోతాడు పని ఇయ్యకపోతాడు అరే నువ్వు బ్రాహ్మణుడివి లేదా నువ్వు వెలుమ దొరవి అరే నువ్వు రెడ్డిని పుట్టుక పుట్టినావు కాబట్టి నువ్వు నా ఇంటికి వచ్చి పని చేయకుండా ఎవడనంటే వాని మీద అపార్తాడు వివక్ష కుల వివక్ష కేసు పెడదాం ఓకే కూలి మీకు బొమ్మందాం బ్రదర్ ఇంకా ఏం వాళ్ళు మనుషులు కారా వాళ్ళకి జీవించే హక్కు లేదా వాళ్ళకు రాజ్యాంగం ప్రకారంగా సమానం కాదా అదే నా బీసీ పేదోళ్ళే పేదోళ్ళు ఎస్సీ పేదోళ్ళే పేదోళ్ళ వాళ్ళు పేదోళ్ళు కదా ఇంకో ట్విస్ట్ చెప్పన వాళ్ళు పేదోళ్ళే అయినా ఒక్కసారి మా దాంట్లో డబ్బున్నోళకనిచ్చి పెళ్ళి ఏమని రాదు నచ్చుతనే ఇప్పుడు జరుగుతున్నాయి మాట నోరు ఉన్నదని మాట్లాడితే సరిపోతది ఒక్క ఊళ్ళకు మరి పరువాతీలు ఎందుకు జరుగుతున్నాయి గింత మందిని చాలా పిల్లల్ని ఎందుకు చంపేస్తున్నారు ఉన్నాయి అవి కూడా ఉన్నాయి అన్నప్పుడు ఉన్నాయి అవి కూడా ఉన్నాయంట కదా రెండు రెండు వంద మంది ఈ రోజున ఒక ఊరిలో చెప్తారు ఒక మాట ఇది ఇది ఒక పేపర్ అనుకుంటే ఒక మాట వినండి అది అయిపోయాక మీరు చెప్పండి ఈ ఈ ఈ వ్యవస్థలో ఇంతమంది ఓసీలు ఉన్నారు వీళ్ళు బీసీలు ఉన్నారు ఇంతమందిలా ఇంతమందే ధనవంతులు ఉన్నారు మరి దీంట్లో పేదలు ఇంతమందే ఉన్నారు ఇంతమంది పేదల గురించి నువ్వు మాట్లాడుతున్నావు గింతమంది పేదల గురించి ఎవరు మాట్లాడాలి ఈ పేదలు మీరన్న సద్బ్రాహ్మణుడు రెడ్డి వెలుమల్లో ఒక ఊర్లో ఒక ఊర్లో వెయ్యి మంది ప్రజలుంటే ఐదు వందల యాభై మంది బీసీలు ఉన్నారు ఐదు వందల యాభై మందిలో యాభై మంది ధనవంతులు ఐదు వందల మంది బీసీలు పేదోళ్ళు మధ్యతరగతి రెక్కార్త డొక్కాడని పరిస్థితుల్లో కూలినాలు చేసి కొద్ది కొద్ది భూమి ఉండి ఒళ్ళు హూనమేలా చేసి బతుకుతున్నారు ఐదు వందల మంది యాభై మంది బీసీలు బాగుపడ్డలు ఉన్నారు మరి ఎస్సీలల్లో రో రెండు వందల మంది ఉంటే రెండు వందల నూట ఎనభై మంది పేదోళ్ళే ఉన్నారు కదా ఓసీలు వంద మంది ఉంటే అందులో పదిహేను మంది పేదలు ఉన్నారు ఓసీలలో పదిహేను మంది అనేది ఉన్నారనేది గుర్తుకొత్త టక్ చెప్తున్నావు కానీ మరి ఐదు వందల మంది బీసీలు ఉన్నారు అనే విషయం ఎటు పోవాలి ఎవరికి వ్యతిరేకం కాదండి మళ్ళీ నువ్వు అంటే ఇక్కడ నువ్వు నాకు ఆబ్జెక్టివే తప్ప నువ్వు యాంకర్ వనో జర్నలిస్ట్ వనో అగ్రవర్ణాలకు అనో నువ్వు నా అనో కౌంటర్ కాదు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మా ఊర్లో ఐదు ఉన్నారు పేదోళ్ళున్నారు రేడి వాళ్ళకు పెన్షన్లు ఇద్దామా యాభై మంది పేదలు ఉన్నారు బీసీలు వాళ్ళకు పెన్షన్లు ఇద్దామా ఇరవై మంది పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీలు వాళ్ళకు పెన్షన్ ఇద్దామా ఫస్ట్ నీ ఆలోచన ఇద్దాము ఒక రిజర్వేషన్ ఒక రాయితీ ఒక లోను ఒక అవకాశం అనగానే టక్కున పేద సంపన్న కులాల్లో ఉన్న పేదవాళ్ళే టైకు కనిపిస్తారు కానీ మరి మిగతా వాళ్ళే పెన్షన్ వద్దాం పెన్షన్ అనే కాన్సెప్ట్ కరెక్టేనా పూర్తిగా తప్పు వాళ్ళు సొంతంగా జీవించే శక్తిని కల్పించడం ప్రభుత్వ పాలకుల పాత్ర ఆ క్రమంలో దోపిడీకి గురి కాకుండా రక్షించే బాధ్యత స్వయంగా ఎదిగే అవకాశం ఉన్నతంగా జీవించే సౌకర్యం పాలన గడ్డివికడానికి కాదు జల్సాలు చేసి కుర్చులో కూర్చొని దర్పం పాటించడానికి కాదు ప్రజలకు సేవ చేసే ఒక అవకాశం సమాజాన్ని మార్చే ఒక నాయకత్వ అవకాశం అది ఇడ్సపెట్టి నేను బుచ్చవేత్తున్నా అడక తినటోలాలు వీళ్ళకి సహాయం చేస్తున్నా అదంతా ఉత్త కులాంతర వివాహాలకి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది ఏది ఒక రెండు కోరికలు అయ్యో చెప్పారు అవును అంటే పది లక్షలు ఇవ్వటం అంటే ఎట్లా ఎందుకు అది ఈ మధ్య బీజేపీ ప్రభుత్వం అమల్లో ఉన్న రాజస్థాన్ అశోక్ గెహ్లట్ గారు తమ అసెంబ్లీ సమావేశాల మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో ఇరవై మూడు ఇరవై బడ్జెట్లో కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ చేసుకున్న వాళ్ళకి పది లక్షల రూపాయలు ప్రకటిస్తూ ఒక తీర్మానం చేసి బడ్జెట్ ప్రవేశపెట్టారు పార్టీ కూడా బీజేపీయే ఓకేనా అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ రెండున్నర లక్షలు ప్రకటించింది అవి అమలు చేయట్లేరు రాజస్థాన్లో ఏకంగా బడ్జెట్ రిలీజ్ చేశారు కాబట్టి ఈరోజు ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్నేహంగా ఉండో మంచి లక్షణాలు ఏదో కారణం ఏదైనా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నప్పుడు అలాంటి ప్రేమలకు ఒక పది లక్షల ఆర్థిక సహాయం చేస్తే ఆ దిశగా ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తారని కుల నిర్మూలన వైపు ఇప్పుడు మా చెల్లిని మీ ఇంటికి మీ చెల్లిని మా ఇంటికి అది కూడా ఆ చెల్లి ఇష్టమైతేనే నువ్వు రెడ్డివి వెలమవు బ్రాహ్మణు నీ బిడ్డ నాకు ఇయలే నేను నీ బిడ్డకి ఇష్టమే అయితే వ్యతిరేకించకు అంటున్నా నా బిడ్డకి ఇష్టమై వస్తే దయచేసి అడ్డు చెప్పకు అంటున్నా అవి జరుగుతున్నాయి కేవలం పెళ్లి కులం కారణంగా ఆగిపోయినవి వందకు తొంభై ఓకే ఒక పది తెగించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ పదిలో కొంతమంది ఉన్నతంగా ఆలోచించి ఏ కులమైతేంది రా అని ఉన్నతంగా ఆలోచించే తల్లిదండ్రులు కూడా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి వాటిని అభినందనీయం అది ఐఏఎస్ ఐపీఎస్ ఎస్ఐ సిఐ టీచరు డాక్టరు సినీ ఇండస్ట్రీ ధనవంతుల దగ్గర మాత్రం కొంత కుల పట్టింపు తగ్గి ఎవరైతేందని ఇప్పుడు చిరంజీవి కొడుక్కి రామ్ గారికి ఉపాసన చేసుకోవడము నాగచైతన్య గారు సమంత ఇలా ఎవరైనా కావచ్చు అక్కడ ఆ స్థాయిలో లేదు కానీ మధ్య తరగతి కుటుంబాల్లో పేద కుటుంబాల్లో కులం చాలా పట్టింపు ఉంది అవి పోవాలి అవి పోవాలంటే ఈ ఈ డబ్బు కూడా కొంత దోహదపడద్దు తర్వాత రెండు వేరు వేరు కులాలలో బయటకు వచ్చి పెళ్లి చేసుకొని బయటకు వచ్చాక వాడు అమ్మాయి అబ్బాయి అమ్మాయికో పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటారు ఆ అమ్మాయి దానికి ఫోన్ చేసి నేను నీతో కలిసి ఉన్నాను ప్రేమించాను ఇంకొకరితో నేను ఊహించుకోలేను నన్ను తీసుకెళ్ళాలంట వీడు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఆమెను తీసుకొని రాగానే వీడు ఉద్యోగానికి తెల్లారు వెళ్ళడు నెల రెండు నెలలు అమ్మాయిని పట్టుకొని వేరే కాడికి వెళ్ళాల్సి వస్తుంది కోపతాపాలు అయిపోయేదాకా ఏడో బతకాల్సి అసలు వాళ్ళకు వాళ్ళ స్నేహితులు సహాయం చేయరు వీళ్ళమ్మనన్నా సాయం చేయరు వాళ్ళమ్మనన్నా సాయం చేయరు మరి ప్రభుత్వం మీద అనాథలు లెవెల్ చూడాలి తల్లిదండ్రులు లేని పిల్లలకి ఎవరు తల్లిదండ్రులు స్టేటే కదా అస ప్రజలకు జీవించే హక్కు ఉంది కదా అది కలరాయబడుతుంది కాబట్టి ఒక పది లక్షల రూపాయలు అనేవి వాళ్ళకి ఆర్థిక తోడు అదే పరిష్కారం అని కూడా అనట్లేదు నేను ప్రజల్లో సమూల చే మార్పు వచ్చే అసలు కోకొలో విరివిరిగా జరగాలి అసలు చెప్పుకొని చెప్పుకోవాలి కులాంధ్ర పిల్లలు చెప్పుకోలేని స్థాయికి వెళ్ళిపోవాలి మనిషిని మనిషి పెళ్లి చేసుకునే స్థాయికి రావాలి ఓకే రెండోది ఏంటిది ఇంకోటి ఇంకోటి ఇప్పుడు రానున్న ఎన్నికల మేనిఫెస్టోలో ఒక పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు మంచి పని దానికి మనసారా అభినందనలు తెలియజేయాలి కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహం అయితే ఒక విగ్రహం పెడితే టూరిస్ట్ ప్లేస్ గానో సెల్ఫీకి ఫోటో గానో మిగిలిపోద్ది అదే పాఠ్యాంశంగా పెట్టినట్లయితే ఒక పాఠంలో ఒక ఎయిత్ క్లాస్లోనో నైన్త్లోనో టెన్త్ లోనో ఒక ఇరవై పేజీల లెసన్ పెట్టామనుకో అన్ని కులాల పిల్లలు చదువుకుంటారు కదా కలిసి ఓకే ఓకే అన్ని కులాల పిల్లలు చదువుకుంటారు చదువుకున్న పిల్లల్లో అక్కడ వాడికి ఒకవేళ నాదో కులం అనే అహంకారం ఉంటే మరి ఇంత గొప్పవాడా అని తెలుసుకుంటారు వాడు ఉద్యోగంలోకి వచ్చాక వాడి నిజ జీవితంలో మిగతా కులాలని వివక్ష చూడకుండా ఉండే అవకాశం ఉంటుంది ఈ ఈ లెసన్లో పరీక్ష కూడా ఉంటుంది కదా పరీక్ష కోసమైన వీటి చదవాలి కదా చెప్పేశారు ఏ కులముడైనా ఇష్టమున్నా లేకున్నా ఈయన గురించి చెప్పాలి కదా ఈయన గురించి చదివాక సెల్ ఫోన్ చేతిలో ఉన్నాక ఒక్కసారి గూగుల్లోకి వెళ్తాడు కదా ఆయన దేని మీద పోరాటం చేశాడు కుల నిర్మూలన అని ఎందుకు అన్నాడు రకరకాల భావాల మీద ఆయన అసలు ఈయన ఎందుకు మా పాఠంలో ఉన్నాడు అనుకుంటామా అనుకోమా అలా రేపటి తరం మొత్తానికి బాబాసాహెబ్ తెలిస్తే ఇప్పుడు ఆయా కులాల్లో ఉన్న చైతన్యవంతులకే తెలుసు అది ఏ కులమైనా కానీ చైతన్యవంతులకి మాత్రమే బాబాసాహెబ్ తెలుసు మిగతా వాళ్ళకి కామన్ మ్యాన్కి కామన్ గా డిగ్రీలు పీజీలు చేసి వాళ్ళ బతుకు బతికే వాళ్ళకి బాబాసాహెబ్ తెలియదు అదే రేపు అందరికి తెలియజేస్తే అయిపోతుంది కదా అలా తెలియజేయాలంటే పాఠ్యాంశంగా బాబాసాహెబ్ జీవితాన్ని పెట్టాలనేది నా రెండో డిమాండ్ ఈ రెండు అంశాలతో పాటు మూఢనమ్మకాల నిర్మూలనకు ఒక చట్టం చేయాలి ఈ మూడు అంశాల మీద రేపు రానున్న రోజుల్లో ఒక సంఘ సంస్కరణ కోరే ఒక కార్యకర్తగా నేను ప్రజా చైతన్య కార్యక్రమాలు ర్యాలీలు సంతకాల సేకరణ వివిధ పార్టీలకి వినతి పత్రం ఇవ్వడాలు తర్వాత కలిసి వచ్చే ప్రజా సంఘాలను కలుపుకొని పోవడాలు రౌండ్ టేబుల్ సమావేశాలు వ్యాసాలు చర్చలు రకరకాల రూపాల్లో ఒక పని ప్రణాళిక ఉంది మాకు పైన ఒక చట్టం రావాలని అంటున్నారు ఎలాంటి చట్టం రావాలి అలాగే నాటు వైద్యం ఒకటి ఉంది నాటు వైద్యం పైన మీ అభిప్రాయం ఏంటి మూఢనమ్మకాలు అని అంటే శాస్త్రీయ ఆధారం లేకుండా నమ్మేవన్నీ మూఢనమ్మకాలు ప్రశ్నించకుండా పరీక్షించకుండా నిరూపించకుండా ఆలోచించకుండా గుడ్డిగా నమ్మేవన్నీ మూఢనమ్మకాలు ఈ మూఢనమ్మకాలు నిర్మూలించాలని చారువాకుల కాలం నుంచి ఇప్పటిదాకా ఒక ఒక సమ ఒక ఒక టీం ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూనే ఉంది సంస్కరించే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళని సంఘ సంస్కర్తలు అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు ఎంతో కృషి చేశారు పెరియార్ లాంటి వాళ్ళు ఇది బీహార్లో ఒక చట్టం వచ్చింది మహారాష్ట్రలో ఒక చట్టం వచ్చింది కర్ణాటకలో కూడా ఒక ప్రణాళికలో ఉంది అలాంటి చట్టమే ఇక్కడ తీసుకువస్తే మన దగ్గర మూఢనమ్మకాల పేరుతో ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని వీళ్ళు మంత్రాలు చేశారని ఇప్పుడు నల్గొండ దగ్గర తోన్లాయిలో తల్లి తల నరికేశాడు చిన్నమేకలపాడు తండాలో సొంత కూతురు తల నరికేశారు హైదరాబాద్ ఉప్పల్లో గ్రహణం రోజు ఒక పాప తలను పెట్టేశారు అలాగే ఆమన్గాల్లో ఒక వ్యక్తికి ఎనిమిది చోట్ల మూలలు కొట్టారు మదనపల్లిలో ఇద్దరు బిడ్డల్ని చంపేశారు ఇట్లా చెప్తూ ఇవన్నీ కుప్పలు కుప్పలు మొన్న జగిత్యాలలో ముగ్గురు నరనరికి చంపారు ఇంకొక ఇద్దరు పారిపోయి బతికిపోయారు లేకపోతే ఆలూ తెచ్చారు అలాగే దుబాకలో ఇద్దరిని చంపేశారు ఒకటి రెండు అని కాదు కుప్పలు కుప్పలు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఒక జడ్జి స్థాయి వ్యక్తి ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ లో ఒక టీము ప్రతి జిల్లాకు ఒక టీం ఉంటే దాని రిలేటెడ్ అంశాలని వీటిలో నుంచి వేరు చేసి నిరంతరం చైతన్యం చేయడం కోసం పోలీసు జాగృతి కళా బృందం కొంతవరకు చేస్తుంది కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది జన విజ్ఞాన వేదిక హేతువాద సంఘం మానవ సంఘాలు నాస్తిక సంఘాలు భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్స్ చాలా సంఘాలు వాళ్ళ శక్తి మీదకి చేస్తున్నాయి ప్రభుత్వమే ఆ పని చేస్తే వీళ్ళ పని సులభం అవుతది వీళ్ళకు డయాసి ఇచ్చినట్టు అవుతుంది వీళ్ళ వనరులు ఉచితంగా ఉపయోగించుకొని చైతన్యం చేసినట్టు అవుతుంది ఆ సంబంధించిన కేసులు ఇప్పుడు పోలీస్ సర్పంచ్ పెద్ద తలనొప్పి వాడు మంత్రాలు చేస్తున్నా బరే అనే పంచాయతీలు ఉంటాయి వాడు మంత్రాలు చేస్తే వాళ్ళు దయ్యమై నా బిడ్డకు జ్వరం వచ్చిందనే పంచాయతీలు ఉంటాయి లేదా నా రోగం తగ్గకపోవడానికి పలానో మంత్రాల కారణం కారణం చంపుతాయ్యా అంటాడు పోలీస్ స్టేషన్లో సర్పంచ్ దగ్గర ఈ సమస్యలు బోల్ అని ఉంటున్నాయి ఆ వాటిపై అవగాహన ఉండదు ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి దీని మీద ఒక మెకానిజం ఉండాలి ఏవేవి మూఢనమ్మకాలు ఏ మేరకు మేమైతే దేవుని కూడా మూఢనమ్మకమే అంటాం ఏ ఏ మూఢనమ్మకాలు మనం కంట్రోల్ చేయొచ్చో వాటికి ఒక చట్టం తీసుకొచ్చి ఒక అధికార వ్యవస్థ పెట్టి దానికి ఒక సెక్షన్స్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాటిని తగ్గించడానికి ఒక చట్టం తీసుకురావాలనేది మా ఉద్దేశం అలాగే ఇక ఇక్కడైతే బాణ మంత్రాలు అంటారు కొన్ని చోట్ల అంటారు ఇంకొన్ని చోట్ల చేతబడి అంటారు ఇంకొన్ని చోట్ల చిల్లంగి అంటారు ఉత్తరాంధ్రలో ఇవేవైనా ఒక వ్యక్తి అనారోగ్యానికి కానీ తన చెట్టు ఎండిపోవడానికి కానీ తన పశువు పాలివ్వకపోవడానికి కానీ దేనికైనా ఇంకెవరో శత్రువులు కొన్ని మాటల ద్వారా శక్తులను పంపిస్తే మాకు ఇబ్బంది కలిగింది అని నమ్మడంతో మొదలవుద్ది దీనికి వీళ్ళేం చేస్తారంటే దగ్గరలో ఉన్న ఇంకో మాంత్రికుల దగ్గరికి వెళ్ళగానే వాడు మీ బంధువులు చేశారు మీ దగ్గరలో చేశారు ఈ శక్తి తోలారు ఆ శక్తి తోలారు బట్టలు లేకుండా చేశారు అర్ధరాత్రి చేశారు అమావాస్య రోజు చేశారు నువ్వు మేకడి పోయాలి కోడిని పోయాలి బంగారం ఇవ్వాలి నువ్వు కూడా బట్టలు లేకుండా పూజలు చేయాలి ఇక్కడ వేయాలి అక్కడ వేయాలని వీళ్ళు నమ్మిందా అని బేస్ వేసుకుని వాడు దోపిడీ చేసి గుళ్ళ ఎత్తడాడు ఇక వీడు తిరిగి 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 వశపడక చుట్టూ ఉన్న అనుమానితులు నరకడమో సంపడం నిజానికి నేర స్వభావం ఉండదు ఓకే ఈ పక్కన ఉన్న మాంత్రికుడు చేసిన నమ్మకాలను నమ్మి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చేసే చేష్టలను చూసి వీళ్ళు నేరస్తులుగా మారిపోతూ ఉంటారు నిజానికి ఏ ఒక్క వ్యక్తి మంత్రతంత్రాలతో శక్తులతో ఏ వ్యక్తికి ఏం కీలు చేయలేరు అలా సాధ్యమైతే మా ఎంట్రుక మా గోరు మా ఖర్చీపు మాది నా శరీరానికి హాని కలగని ఏదైనా కావాలంటే నేను పీకీయడానికి రెడీ ఉన్నా ఏం పీక్కుంటారో పీక్కోమనండి నాకు ఏం ఇవ్వమంటే నీయలేరు కదా కోరో ఎంటుకో ఏదైనా వీక్ ఇవ్వమంటే పీకిస్తా ఏం చేసుకుంటారో చేసుకోమని అదే సాధ్యమైతే మనం నచ్చని మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులు అధికారులు వాళ్ళు ఉంటారు కదా వాటితో వాళ్ళకు ఆడి వేయొచ్చు కదా నిన్నటికి నిన్న ఒక సుధాకరణ ఎస్ఐ మాట్లాడుతూ చెప్పాడు నేను అమావాస రోజు డ్యూటీలో జాయిన్ అయినా మంచి ముహూర్తం జాయిన్ కావని అడిగితే మంచి పని చేయడానికి ముహూర్తం ఏమి అన్నాడు అలాగే నిజంగానే మంత్రులకు శక్తి ఉంటే బార్డర్లో దేశాన్ని కాపాడానికి సైనికులు ఎందుకు ఎందుకుండాలే ఏ మంత్రకాయలు నిమ్మకాయలు పెట్టుకున్నాడు ఓప్ తుఫ్ అంటే అయిపోతుంది ముప్పై మూడు లక్షల కోట్లు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ ని ప్రొటెక్షన్ కోసం కేటాయించే పరిస్థితి ఎందుకు రావాలి వంద కోట్లు పెట్టి వంద మంది మంత్రికులు అక్కడ కూడా అక్కడ పెట్టి తప్పు అంటే అయిపోద్ది కదా కాబట్టి మంత్రాలకు తంత్రాలకు చింతకాయలు రాలేవి మంత్రం అనే మాట ఎప్పుడొచ్చిందో మంత్రాలకు చింతకాయలు రాలవనే మాట కూడా అప్పుడే వచ్చింది మరి ఈ నాటు వైద్యం పరిస్థితి ఏంటి నాటు వైద్యం చాలా రకాలు ఉంటుంది ఒకటి వైద్యం నైట్ నాటు వైద్యం రెండు పదాలు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనం వాడుతున్నది ఇంగ్లీష్ మెడిసిన్ ఇంకా కొంతమంది రకరకాల చెట్ల సముదాయంతో రకరకాల ఆకుపసల సముదాయంతో ఆ రోగికి వైద్యం చేస్తారు ఇంగ్లీష్ అయితే రెండు రోజుల జరం తగ్గుద్ది ఆ నాటు వైద్యం అయితే నాలుగైదు రోజుల తగ్గుద్ది కాబట్టి అందులో ఉన్న మెడిసినల్ పవర్స్ని బేస్ చేసుకొని రోగ నిర్ధారణ రోగ నివారణ జరుగు నయం అవడం జరుగుద్ది తప్ప నాటు వైద్యాన్ని పూర్తిగా కొట్టేయడానికి లేదు అలానే అక్యురసీగా నిరూపించబడుద్దా అంటే లేదు కొంత మేరకు పనిచేస్తాయి ఇప్పుడు నాకు ఇక్కడ గాయమైంది మా తాత నల్లాలం అని ఆకు తీసుకొని పెట్టాడు ఇక గోసుకుపోయింది గుంట గల్లి రాకు తెచ్చి పెట్టాడు లేకపోతే నాకు జలుబు వేసింది వాయిలాకు పెట్టి తానం చేయించాడు నెత్తి మీద వాయిల్ ఆకు నాకు దగ్గ వచ్చింది ఓ ఒక ఆకు తీసి రే దీని దౌడక వేసుకోరా అన్నాడు ఇవన్న నా నోట్లో దుర్వాసన వస్తుంది వెంటనే అరే నేరేడు ఆకులు తీసుకో జామ ఆకులు తీసుకో బుక్కే నోట్లు వేసుకోరా అన్నాడు దీన్ని నాటు వైద్యం అంటామా ప్రకృతిలో ఒక భాగం అంటాం కానీ ఈ ఈ చెట్టు కొమ్మ ఈ తీగతో నీ భర్త నీకు చెప్పు వస్తాడు ఇది నీకు ప్రజ్ఞ భార్యాభర్తలు కలుసుకుంటే కదా ఎక్స్పై క్రోమోజోమ్ కలిస్తే కదా జయగోట్టుగా ఏర్పడి అండం పిండమై బాబా పాప బాబా వచ్చేది కానీ నేను నాటు వైద్యంతో నీకు పిల్లలు పుట్టిస్తా నీకు నాటు వైద్యంతో నీ ఇంట్లో ఉన్న బంగారం బయటికి తెప్పిస్తా నీ నాటు వైద్యంతో పాత రోగం తగ్గిస్తా ఇవన్నీ ప్రజల్లో ఉన్న నమ్మకానికి మూఢనమ్మకం జోడించి దోపిడీ చేసే వేషమే తప్ప అర్థం అర్థం లేని కథలు ఓకే కాబట్టి దాన్ని కూడా ప్రశ్నించాలి వాస్తవం అయితే ఆమోదించి అనుకరించాలి అందులో అజ్ఞానము మూఢత్వం ఉంటే మనమే ఆ మధ్య ఒక ఆయన కరోనా నేను కనిపెట్టిన అని చెప్పారు కదా సెజ్ కృష్ణపట్నం సెడ్జ్ ఉండే పెద్ద మనిషి ఏ కంట్లో ఇట్లా వినగానే కరోనా బిరాడలేదు మాస్కులు పీకేసి ఆనందయ్య సరే ఆయనను గౌరవిద్దాం ప్రజల్ని ఆయన బతికిస్తే సంతోషిద్దాం మరి ఆయన ఎందుకు పారిపోవాల్సి వచ్చింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ ఆయన మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది ఆయన జైల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇంకా వివాదాస్పదం అవుద్దాం అనిపిస్తుంది కానీ ఇక్కడ బత్తిని సోదరులు వేసే చేప మందు కూడా అస్తమానం తగ్గించదు చేప మందు మందు కాదు అని కేసు వేస్తే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ధారించి ఈ చేప మందులో మందులేదు అని చెప్పడంతో దాన్ని చేప ప్రసాదంగా మార్చుకొని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మృగశిర కార్తి జూన్ ఎనిమిదో తేదీన ఎవ్రీ ఇయర్ పంచిపెడుతున్నారు వచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వస్తుంటారు వేరు వేరు రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు అది నమ్మకంతో ముడిపడి ఉన్నదే తప్ప నిజం కాదు కాబట్టి మూఢ నమ్మకాలకు చట్టం తీసుకురావాలి దయచేసి నాటు మందులు నమ్మకండి ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినప్పుడు దాన్ని నమ్మడానికి ప్రయత్నించండి ఆధునిక వైద్యం ముసుగులో డబ్బులు దండుకుంటున్న చాలా సంఘటన అది ప్రజలు కూడా చైతన్యానికి రావాలి వాళ్ళు కూడా చిన్నగా ఇబ్బంది అవుతే పరిగెత్తి పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్ని టెస్టులు చేయించుకోవాలనే భయాన్ని క్రియేట్ చేశారు అంటే ప్రకృతిలో న్యాచురల్గా బతికే పరిస్థితి పోయి ఆర్టిఫిషియల్గా బతుకుతూ బతుకు మీద ఆశను పెంచుకొని భయాన్ని బాగా పెంచుకొని బతకడం కోసం సంపాదించినంత ధార పోస్తూ ఇతరుల మీద ఆధారపడే స్థాయికి జారిపోయినాం ఓకే కాబట్టి నేచురల్గా బతకడానికి ట్రై చేద్దాం సీజనల్ ఫ్రూట్స్ తినాలని చెప్దాం విరివిగా పళ్ళ చెట్లు పెంచడానికి ఎవరి కూరగాయలు వాళ్ళు కిచెన్ గార్డెనింగ్ చేసుకొని పండించేలాగా నేచురల్ ఫుడ్ని తీసుకుంటూ హెల్దీగా ఉంటూ చిన్న చిన్న వస్తే రోగ నిరోధక శక్తి సహజ నిరోధక శక్తి ద్వారా క్యూర్ అయ్యేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేద్దాం దానికి మీలాంటి సోషల్ మీడియా మా అలాంటి సోషల్ యాక్టివిస్టులు బుద్ధిజీవులు విద్యావంతులు అందరం కృషి చేస్తేనే ఇప్పుడున్న ఈ ప్రమాదం నుంచి బయటపడతాం మీరు ఏదన్నా కార్యక్రమాలు జరుపుకోవాలనుకుంటే మీకు ఈ ఫైనాన్షియల్గా ఎలా సపోర్ట్ ఎలా ఉంటుంది అందరూ ఇంత వేసుకొని చేసుకుందాం అని ఉంటుందా యూనిటీ ఎట్లా ఉంటుంది మీది అసోసియేషన్ మాది మేము ప్రధానంగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు వెళ్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న మా ఆలోచన పరులందరూ భోజనము ప్రయాణం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు నేను వ్యక్తిగతంగా ఏదైనా కార్యక్రమానికి వెళ్తే పిలిచిన వాళ్ళే ప్రయాణం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అలాగే ఏదైనా సభలు సమావేశాలు జరగాల్సి వచ్చినప్పుడు ఈ సమావేశానికి ఇంత బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది నాస్తిక ఉన్న ఉన్నవాళ్ళు కానీ సింపతైజర్స్ కానీ నాస్తికులు కాకపోయినా ఈ ఈ కార్యక్రమం జరగాలని కోరుకునేవారు మీ మీ శక్తి మేరకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఒక ఫైనాన్షియల్ క్యాషియర్ ఎవరు ఉంటారో ఆయన నంబర్ ఇవ్వడము లేదా మా నంబర్ వేయడము ఆ బ్యాంక్ స్టేట్మెంట్ మొత్తం తీసి డబ్బులన్నీ కమిటీ ముందు పెట్టి ఖర్చు చేయడం చేస్తూ ఉంటాం లోటు బడ్జెట్ అయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరెవరు ఎంత బేర్ చేయగలరు అని వాళ్ళ వాళ్ళ కెపాసిటీతో బేర్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం అలాగే నాకైతే వ్యక్తిగతంగా ఇప్పుడు నేను ఒక ఉద్యోగం చేయటం లేదు కాబట్టి నా యూట్యూబ్ క్లాసెస్ సెమినార్స్ ఇచ్చినప్పుడు నాకు ఇచ్చే డబ్బులు తర్వాత కొంతమంది ఇతని కాపాడుకోవాలి లేదా ఇతని ఆలోచనకు తోడుగా ఉండాలని నా అభిమానులు మా యూట్యూబ్ సబ్స్క్రైబర్సే నా అకౌంట్కి వాళ్ళ తోచిన ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు మరి ముఖ్యంగా అయితే ఇప్పుడు మీ జాబ్ మా మిస్సెస్ గవర్నమెంట్ టీచర్ ఆల్రెడీ ఆమె టెన్ ఇయర్స్ నుంచి టీచర్ ఆమె నా బ్యాక్ బోన్ ఫైనాన్షియల్గా ఇప్పుడు నా సర్వైవింగ్ లేదా నా సోషల్ మూమెంట్కి కి మాత్రం నన్ను అభిమానించే వాళ్ళు నా మిత్రులు నా శ్రేయోభిలాషులు నాకు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు అంతే తప్ప మేము ఏ పార్టీకి తాకట్టు పెట్టో లేకపోతే ఎక్కడికో బుక్ పెట్టుకొని కలెక్ట్ చేయడం లాంటివి చేయము ఓకే 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 ప్రజల నుంచి వచ్చే విరాళాలు అభిమానుల నుంచి వచ్చే విరాళాలు కార్యకర్తల నుంచి వచ్చే విరాళాలు దానికి ఒక కమిటీ నిర్మాణం అది అలా ముందుకెళ్తూ ఉంటాం అంటే ఏంటి బాబు గోగి నేని గారి రీప్లేస్ అనుకోవచ్చా మీరు రీప్లేస్ చేస్తున్నారు అనుకోవాలా ఎట్లా చూడాలి మిమ్మల్ని అంటే ఆయన ఏ ప్లేసో తెలిస్తే నేను రీప్లేసా కాదా తెలుస్తుంది ఒకవేళ టీవీల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడము బాగా మాట్లాడమే ఆయన ప్లేస్ అయితే నాకు ఆ ప్లేస్ అక్కర్లేదు నా ప్లేసు ప్రజల్లో ఫీల్డ్లో సమస్య జరిగిన కాడికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం అవకాశం ఉంటే వాళ్ళ కన్నీళ్ళు తుడవడం ఇంకా అవకాశం ఉంటే ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ఇవ్వడం ఫీల్డ్ వర్కర్ని తప్ప ఇంకొరికో ఆయనకో ఇంకోరికో వాళ్ళ ప్లేస్ రీప్లేస్ చేస్తూ వాళ్ళకు డమ్మీగా ఉండడమో వాళ్ళ వారసత్వంగా ఉండడం నాకే మాత్రం ఇష్టం లేదు ఒకవేళ ఆయన పెద్ద మేధావి అని అంటే నేను మేధావి అనిపించుకోవడానికి ఇష్టపడలేదు సమాజ మార్పు కోరే ఒక సామాన్య కార్యకర్తని పదిసార్లు టీవీలో కనిపించడమే రీప్లేస్ అయితే నాకు అది అక్కర్లేదు వాళ్ళు కూడా ఫీల్డ్ ఏమో అంటే వెళ్తే అభినందనలు కలిసి వెళ్ళే అవకాశం ఉంటే కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం కానీ నేనైతే ఇరవై ఎనిమిది వేలుగా ఫీల్డ్లోనే ఉన్నాను గడిచిన పదేళ్ళులో అయితే నేను దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల సంఘటనల దగ్గరికి నేరుగా వెళ్ళాను దాదాపు ఎనభై ఆరు వేల మంది నాస్తికులను సమీకరించాము అన్ని జిల్లాలు మండలాలు కమిటీలు వేశాము నాకు ఎక్కడ టచ్ కాలేదు అలా నేను అనలేను ఆయన ఒకసారి ఒక వీడియోలో చెప్పినట్టున్నాడు నాకు వీలైంది నేను చేస్తున్నా ఎవరికి వీలైంది వాళ్ళు చేస్తారు నేను ఇలా చేయాలని చెప్పడానికి మీరెవరు అన్నాడు కాబట్టి ఎవరీ వీళ్ళకి పరిమితమేటోళ్ళ వాళ్ళు ఉంటేనే ఫీల్డ్లో ఉండే వాళ్ళకు వాల్యూ ఉంటుంది ఎవరి వాల్యూ వాళ్ళకు ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఉంటారు నాస్తికోద్యమంలో ఒకరికి ఒకరు రీప్లేస్ అనేవి ఉండదు పని చేసిన వాడికి ఎవడు పని చేసేవాడు ఎవడు మాటలకు పరిమితం అనేది ప్రజలు నిర్ణయిస్తారు అయితే మీలో కూడా ఫీల్డ్ వర్కర్స్ ఇట్లా రెండు అంటే దాన్ని మళ్ళీ మీరు దీన్ని ఇంకా వేరే భావించక్కర్లేదు కొంతమందికి ప్రజలకు వెళ్ళడం ఇష్టం ఉండదు కొంతమందికి ప్రజలకు వెళ్ళి కలిసిపోవడం ఇష్టం ఉండదు కొంతమందికి వ్యక్తిగానే ఎదగడం ఇష్టం ఉంటది ఇంకొంతమందికి తనలాంటి వాళ్ళని తయారు చేయాలని ఉంటది నేనైతే కానీ ఒకే వాదంగా ఉండాలి కదండి నా నాస్తికులంతా మరి అక్కడ కూడా యూనిటీ లేకపోతే ఎట్లా నేనైతే తను వ్యక్తిగతంగా నాస్తికుడే తప్ప ఆయన కాదు ఆయన సంఘపరమైన ఆస్తికుడుగా నేను భావించట్లేదు ఓకే హాహా మాకంటూ యాభై వేలకు దీంట్లో వ్యక్తిపరమైన వ్యక్తిపరమైనటువంటి నాస్తికత్వం సంఘపరమైన పరమైనటువంటి నాస్తికత్వం అన్నట్టు రెండు ఉంటాయి ఓకే ఓకే వ్యక్తిపరమైన వాళ్ళకి మీరు ప్రయారిటీ ఎవరు వాళ్ళ ఒకవేళ సందర్భం వస్తే పిలుస్తాము ఏదైనా అంశంలో వాళ్ళు ఎక్స్పర్ట్ అయ్యారు అనుకో పలానా పలానా అంశంలో పలానా దగ్గర సబ్జెక్ట్ ఉంటది వాళ్ళని పిలుచుకుంటాం వాళ్ళు వస్తే మాట్లాడించుకుంటాం లేకపోతే కానీ వాళ్ళు చెప్పే స్పీచ్ కూడా సమాజాన్ని మార్పుకే కదా వాళ్ళు మంచిదే కదా ఈ సమాజం అనేది చాలా పెద్దది నేను చెప్తే మారాలనో నా సంఘం ద్వారానే సమాజాన్ని మార్చాలనో అదేం లేదు విశాలమైన ఈ సమాజాన్ని ఎవరికి చేతనైన రూపంలో వాళ్ళు చేస్తూనే ఉంటారు మాకు ఎంచుకున్నది ఒక సంఘము దానిలో ఒక నిర్మాణము ఒక వ్యవస్థ మాకు రెస్పాండ్ అవుతారు మేము అందుబాటులో ఉన్న మేరకు మూవ్ అవుతూ ఉంటాం సరే ఇట్లా ఇప్పుడు జ్యోతిష్యం వైపు వద్దామండి జ్యోతిష్యం దాన్ని కాన్సెప్ట్ని వంద శాతం ఫేక్ మరి దొంగ ముచ్చట్లు లంగ ముచ్చట్లు బట్టవాయి ముచ్చట్లు ముచ్చట్లు ఓకే జ్యోతిష్యం పూర్తిగా నాటకం బూటకం ఓకే ఎందుకంటే జ్యోతిష్యాన్ని చెప్పేవారు వాళ్ళు వేసుకునే బొమ్మల్లో వాళ్ళు చెప్పే రాశి ఫలాల్లో వాళ్ళు చెప్పే నక్షత్ర సముదాయాల్లో ఏ ఒక్కటి కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యేది కాదు పేరులో ఉన్న ఒక అక్షరాన్ని బట్టి బతుకు చెప్పడం పుట్టిన తేదీని బట్టి భవిష్యత్తు చెప్పడం అనేది పచ్చి మోసం మేము ఛాలెంజ్ విసురుతున్నాం ఈ ఛానల్ ద్వారా ఒక సీల్డ్ కవర్లో ఉన్న పది మంది జ్యోతిష్యుల జాతకాలు ఇస్తాం వాళ్ళ జాతకాలు చెప్పి వాళ్ళు భవిష్యత్తులో ఏమవుతారు ఎలా అవుతారు గెలుస్తారా ఓడతారా ధనరేఖ ఉందా ఆయుష్ ఉందా ఇవన్నీ చెప్పానండి అవన్నీ కూడా ఏమక్కర్లేదు అక్కర్లేదు ఆ పది మందిలో ఎవరి ఆడవాళ్ళవే ఎవరి మగవాళ్ళేవే చెప్పానండి సరిపోద్ది ఎందుకు ఇప్పుడు అసలు ఎవరు చచ్చిపోయిన వాళ్ళ జాతకాలో ఏవి బతికున్న వాళ్ళ జాతకాలు చెప్పమనండి వాళ్ళు చెప్పుకునేటువంటి సూర్యుడు చంద్రుడు గ్రహాలా ఓకే రాహు కేతులు అనేటివి గ్రహాలు ఆకాశంలో ఉన్నాయా ఏదైనా ఖగోళ శాస్త్రవేత్త నిర్ధారించాడా వాస్తు అంటారా ఇటు వెలుతురు ఉండాలి అటు నీళ్లు వెళ్ళాలి లేదా ఇట్లా గాలి మనకి ఈశాన్య నైరుతి నైరుతిరుగుతుపోనాలు గాలి వస్తుంది వెలుతురు వస్తుంది అని చెప్పి ఉన్న స్థలంలో చక్కగా కట్టుకోవడమే అయితే యాక్సెప్ట్ వాస్తుని కానీ దాంట్లో ఇటువైపు ఎక్కువ ఉంటే ప్రమాదము అటువైపు తక్కువ ఉంటే ప్రమాదము ప్రకృతికి మించినటువంటి ఒక పిచ్చి మాటలు చెప్తే దాన్ని కొట్టిపడేస్తాం అలాగే మీరు అన్నట్టు అసలు కొంతమందికి రాజకీయ భవిష్యత్తు జ్యోతిష్యం మీద ఆధారపడి ఉందని మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ వేణుస్వామి గారు గారు ఇట్లా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్ లో నిష్ణాతులు ఇప్పుడు ఈయన వేణు సామ సామా నాకు పక్కన పెడితే ఈయన కాదు వీళ్ళ తాతనో వీళ్ళ కొడుకో వీళ్ళ ఇంకో చిన్నయనో ఇంకెవరన్నా కానీ నాకు వాళ్ళతో పరిచయం లేదు విభేదం లేదు అయ్యా జరుగుడు అయిపోయాక ఒక సమస్య అయిపోయాక ఉదాహరణకి నరేష్ దాడి జరుగుద్ది నరేష్ కు ఒక కష్టకాలం వస్తాను వచ్చినాక ఎప్పుడైంది వీడు నోటో కాకముందు చెప్తే కదా అరే నువ్వు ఈ ప్రయాణం చెప్తున్నారు ఎవరు చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడు ఫుట్బాల్ వరల్డ్ కప్ జరిగినప్పుడు వాళ్ళు టీవీలో అలా కూర్చుండి ఇది గెలుతుంది అది తెలుస్తుంది అని బొచ్చడి విషయాలు చెప్పారు ఆక్టోపాసు పెట్టి ఈ బొమ్మ ఆ బొమ్మ పెట్టి ఏది గుట్టుకుంటా ఆక్టోపాసు గెలుపోవటం నిర్ణయిస్తా అలాగే ఈ వేణు సాములు ఈ కేసీఆర్కు గండం వచ్చింది హరీష్ రావుకు పిండం వచ్చింది రేవంత్ రెడ్డికి యోగం వచ్చింది ఈయనకి కాదు ప్రజల మనసు గెలిచినోడు లేదా ప్రజలను బాగా నమ్మించి మోసం చేయగలిగినాడు లేదా ప్రజల చేత డబ్బాలో ఓట్లు వేయించుకున్నాడు అవుతాడు అంతేగాని ఈడి చెప్పినోడు ఈ టైంకి పోయి ముహూర్తానికి వేయమంటే అందరూ ఆయన చెప్పిన ముహూర్తానికి వేస్తాం అందరు గెలుతారా ఒక నియోజకవర్గంలో ఒకటే గెలుతాడు కదా ఓకే సింపా కదా ఇప్పుడు ఏదన్నా ఒక ప్రమాదం జరుగుద్ది ఎవరైనా ఈ ఈరోజు ఎవరో ఒకరు హైదరాబాద్ చచ్చిపోతా అంట ఇక రేపు పొద్దుగా వచ్చి నేను చెప్పిన కదా ఒకరు చచ్చిపోతాడను కదా గీనే గాయనే వరం పలానా ప్లేస్లో పలానా తేదీన పలానా వ్యక్తి చచ్చిపోతాడు అంటే ఆయనను కాపాడడానికి ఉపయోగపడాలి నా తెలివితేటలు అది ఎవడైనా చెప్తాడు కదా ఏ రేపు ఏదో ఒకటి జరుగుద్ది నువ్వు ఎప్పుడో ఒకసారి చచ్చిపోతావు అంటే నువ్వు చచ్చిపోయినప్పుడు నేను చెప్తేనే చచ్చిపోయినట్ట ఎప్పుడో ఒకసారి చచ్చిపోతుంది ఎప్పుడు చచ్చిపోతావు పోనీ అది నిరూపణ కాకపోతే నువ్వు మూసుకుంటావా నువ్వు అండి చెప్తా పోయాలో కొన్ని అయితే కావని మళ్ళీ వీళ్ళకు అలానే అసలు నేను చెప్తా నిజంగానే దేవుని లెక్క ప్రకారంగా తలరాత రాసింది రాసినట్టు అయిద్దంటే మరి వీడి చెప్పిన కంకణం కట్టుకుంటే వీడి చెప్పిన తయత్తి పెట్టుకుంటే వీడు చెప్పుకున్న పూజ చేస్తే అది మారుతుంది తలరాత మారినట్ట దేవుని రాత మారినట్ట వీడు మార్చినట్ట అసలు వీడి బతుకు కోసం ఇదంతా ఎత్తున్నట్ట చిన్న లాజిక్ ప్రజలు అర్థం చేసుకుంటే వీళ్ళకు చేతిలో బుచ్చ వేసుకుని బంజ్ చేస్తే అవే ఆరిపోతాయి పడక తినే ఇవ్వరాలు ఇవన్నీ ఓకే నిజంగానే ఎంసెట్ ప్రిపేర్ అయ్యారు రెండు లక్షలు పెట్టి పేద ప్రజలు వాడిని కోచింగ్ ఇస్తారు వాడి జాతకం వాడి పేరు అవన్నీ చెప్తాము వీనికి మెడిసిన్ అత్తదాం రాదో చెప్తే కరెక్ట్ గా ఎన్ని సీట్లు ఉన్నాయో గంతమంది జాతకాలు చూసి చెప్తే అయిపోతుంది మిగతా కోచింగ్ సెంటర్లు ఎందుకు ఇన్ని లక్షల పైసలు కోట్లు ఎందుకు పెళ్లి అరే పెళ్లి ముహూర్తాలు అసలు నాకు కోపం వస్తుంది బ్రదర్ ఏదైనా ఒక ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే వీళ్ళు కరెక్ట్ గా కలిసి బతుకుతారని ఎవడన్నా నాకు నిరూపించగలడా ఎవరన్నా సారీ ఎవడన్నా అంటే మళ్ళీ వాడో వీడో ఎవడో మళ్ళా గానీ ఎవరైనా అయ్యా నేను చెప్పిన ముహూర్తానికి వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు సంసారం ఇరవై ఏళ్ళకి పెళ్ళి చేసుకుంటే ఎనభై ఏళ్ళు కలిసి ఉంటారని ఎవడని చెప్పగలడా మరి కోట్లో డైవర్స్ కోసం అందరూ గడివిగా తిరుగుతారా వాళ్ళందరూ ముహూర్తంలో పెళ్లి చేసుకోలేదా అట్లా ముహూర్తం చూసి పెళ్లి చేసేటోడు వాడి బిడ్డ పెళ్లి సంసారం మంచిగా ఉందో ఒకసారి చూడు వాడి కులంలోనే ఇతరులకు ఎందుకు చిన్న భిన్నం అవుతున్నారో అడుగు మనం ఇప్పుడు మీరు అన్నట్టు జ్యోతిష్కం ఒకవేళ నమ్మకపోతే ఇన్ని రోజులు ఎందుకు కంటిన్యూ అవుతుంది అది ఇయో ఏదైనా నిజం ప్రజలు తెలుసుకునేదాకా అది కొనసాగుతూ ఉంటుంది నిజం తెలుసుకున్నాక దాన్ని చిత్తకుప్పలం అడేస్తారు ఎందుకు ఇప్పుడు ఒక ఒక వారసత్వం కాదు కదా తరతరాలు కొనసాగు దేవుని ఇన్ని తరాలుగా దేవుని మొక్కుతలేరా క్రైస్తవం ఇప్పుడు ముఖ్య యేసు ప్రభు ఉన్నాడా బ్రిటిషుడు ప్రపంచాన్ని జయిస్తున్నప్పుడు వాడు వాని వ్యాపకాల్ని మనకు రుద్ది అటువైపు మళ్లించాడు ఇప్పుడు అక్కడున్న క్రైస్తవం ఇక్కడ ఉందా లేదు కదా మార్పి ఎందుతూ ఒక తరం నుంచి ఇంకో తరానికి అందుకే మూఢనమ్మకాలు అరికట్టబడాలంటే ఎక్కడో ఒక చోట బ్రేక్ పడాలి ఎక్కడో ఒక చోట అడిగి ఆలోచించాలి ఆస్తికులు అడగాలి అనట్లేదు ఎవరికి వాళ్ళే ఇది ఎంతవరకు సాధ్యం అసాధ్యం అని ప్రశ్నిస్తే సరిపోద్ది ప్రశ్నించి ఆలోచించడం మొదలు పెడితే ఇవన్నీ క్రమక్రమంగా తగ్గుతూ పోతాయి ఎవరైనా అది మీరు చెప్పి లేదో స్వామి ఏం పేరు ఎంతమంది సాములన్నా కానీ వాళ్ళందరూ కలిసి కట్ట కలిసి కట్ట కట్టి ఒక నెంబర్ చెప్పగలరా రేపు ఎన్నికల్లో ఏ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుతుందో రాజకీయం ఆయన చెప్తుంది కూడా రాజకీయం అదే అడుగుతున్నా నేను ఒక నెంబర్ చెప్పగలరా లేకపోతే పల్లె చోట వాడు వేస్ట్ అని ముందే చెప్తే అన్ని కోట్లు తాగిప్పి ఆ ప్రజలను నాశనం చేశాడు ఎందుకు వాళ్ళు చెప్పేదల్లా నిజమే ఉంటే ఇంతమంది ఐఏఎస్ రాస్తున్నారు ఎల్బి అశోక్ నగర్వో ఆర్టీసీ రాసినాడు వో ఐదేళ్ల నుంచి పదేళ్ళ నుంచి రాత్రడక పగలనక పండగ లేక పబ్బం లేక నిద్రాహారాలు మాని పుస్తకాలతో కుస్తీబట్టి అవ్వకు లేకుండా పెళ్లి వయస్ ఇడిచిపెట్టుకొని ఇంటికాడ సావులు బతుకులు కూడా ఇడిచిపెట్టి చదువుతున్నారు కదా మరి ఈ నా లుచ్చ నా కొడుకులు ఎవరు కూడా గ్రూప్ వన్ పేపర్ లీక్ అయిందని చెప్పలేదు ఇది బడహాలు ఎడగడ్డి అన్నారు మళ్ళీ ఒక సమస్యను గుర్తించిన టెక్నాలజీ ద్వారా అనుమానితుల పోరాటం ద్వారా ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు కృషి చేయడం ద్వారా అది అయిపోయింది కదా మరి ఈ పేపర్ లీక్ అవుతుందా అని ఏమైనా చెప్పచ్చు కదా పదేళ్ళ జవ్వన జీవితాన్ని త్యాగం చేసిన కష్టాలు ఎందుకు రావాలి ఇన్ని ప్రభుత్వం ఇన్ని వేల మందిని ఇన్ని సెంటర్లు పెట్టి ఇన్ని పైసలు ఎందుకు ఖర్చు పెట్టాలి అరే ఒక మంచి పని చేయమని భయ్ వాడు వాడు ఈ పార్టీ వాడు గెలుతాడు ఆ పార్టీ ఎడతా లొట్ట ముచ్చట్లు చెప్పి అబ్బో ఈయన వల్లనే నేను గెలిచిన అన్నోడు వానికి పైసలు ఇస్తాడు ఈ మా పరకాల దగ్గర ఒక ఎమ్మెల్యే అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పూజ అయితే మంత్రి అవుతావు అని చెప్తే డెబ్బై లక్షలు ఖర్చు పెట్టి కోయదుల పూజలు చేయించండి ఇక నేను పేరు చెప్పొద్దు పరకాలన్నా అడిగే సరిపోద్ది డెబ్బై లక్షల ఖర్చు పెట్టి పూజలు చేయించండి అట్లయితుందా సాధ్యమా పూజలతోటి ఈ వీటితోటి రాశి ఫలాలతోటి జాతకాలతోటి ఇది కట్టుకుంటే అది పెట్టుకుంటే బండికి తాయెత్తు పెట్టుకుంటే నిమ్మకాయలు పెట్టుకుంటే ఈ ముహూర్తం లేసి ఇటువైపు తిరిగి పంటే ఆ సొక్క వేసుకుంటే ఈ సొక్క వేసుకుంటే అక్కడ ఉపాసం ఉంటే ఇక్కడ ఈ జా ఇడం అవన్నీ నమ్మకాలని వ్యాపారం చేసే బ్రోకర్లు వీళ్ళంతా చిల్లర దుకాణాలు ఇవన్నీ వీళ్ళ వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదు నమ్మేటోనికి కాస్త తురితి అనిపించి కుప్పలు కుప్పలు ఈకి ఇస్తారు అలా కూడా వాళ్ళకి నమ్మకం లేక ఈ వీళ్ళని నమ్ముతారు వీళ్ళు ఎవరు ఏది పడుతుందో నమ్ముతారు కానీ నోటికే వేసినట్టు చెప్తారు అది ఏమైంది అనే కానీ సపడవంటారు నాలుగు రోజులు సైలెంట్ అయిపోతారు మళ్ళీ కయ్య కయ్య పెయిడ్ ఆర్టిస్టులుగా డబ్బులు ఇస్తారు కనిపిస్తూనే ఉంటారు ఓరుతూనే ఉంటారు కానీ మన దేశ ప్రధాని వీటిని ఆచరిస్తున్నాడు మన కేసీఆర్ గారు ఈ పూజ చేపిస్తారు అలా చూసుకుంటే చండియాలని చేపిస్తూ ఉంటారు బ్రదర్ కేసీఆర్ గారైనా రేవంత్ రెడ్డి అయినా లేకపోతే ప్రవీణ్ కుమార్ సార్ అయినా ఇంకెవరైనా మంది కోసమే చేస్తారు గుర్తు పెట్టుకో ఒక మనిషి స్వచ్ఛంగా బతకడానికి మానవ సేవే మాధవ సేవ నీతిగా నిజాయితీగా ప్రశాంతంగా బతుకుతే నువ్వు గుడికి పోనక్కర్లేదు చర్చికి పోనక్కర్లేదు మనిషికి పోక్కర్లేదు స్వామి వివేకానంద స్వయంగా చెప్పండి మాట ఆయనైతే ఒక హిందూ ధర్మానికి గొప్ప ప్రతినిధిగానే భావిస్తున్న వ్యక్తే కదా ఓకే అట్లా బతుకుతాయిగా యాగము హోమము పూజలు ఎందుకు చేస్తావు మంచి జరగాలనా అంటే ఇప్పుడు మంచి జరుగుతులేదని ఒప్పుకున్నట్టేనా లేకపోతే ఇట్లా చేస్తే మంచి జరుగుతుందని రూల్ ఉందా లేకపోతే నువ్వు చెడు చేస్తూ ఈ పూజ చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారా ఓకే ఉట్టిగా ప్రజల మెజారిటీ ప్రజల్లో నమ్మకం ఉంది కాబట్టి దాన్ని రగిలించి సెంటిమెంట్గా వాడుకోవడానికి చేసే యాక్షన్స్ ఇవన్నీ నటనలు ఇవన్నీ మరి దానికి ఖర్చు లేదు నిజంగా దేవుడు శిక్షిస్తారనుకుంటే ఇప్పుడు జరిగే నేరాలు నూటికి తొంభై శాతం ఆగిపోతాయి నిజంగా దేవుడు ఉన్నాడంటే వాడు రేపు చెత్తడా నిజంగా దేవుడు ఉన్నాడంటే వాడు తప్పుగా ఆపరేషన్ చేస్తాడా కబ్జా చెత్తడా ఆక్రమించడానికి తెలిదాయి అది నా కాదని వాడి తెలియదా ఒకరి పొడిచేటప్పుడు చంపేటప్పుడు అరే ఈ నేను తప్పు చేస్తున్నానని వానికి నిజంగా వాడు దేవుడిని నమ్మేటైతే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడే భయం ఉంటే వాడు చంపుతాడా అరే నేను మోసం చేస్తున్నాను లేదా నేను అబద్ధ వాగ్దానం చేస్తున్నా లేదా నేను వాళ్ళని కలబొలి మాటలతో మాయ చేస్తున్నా అనేటువంటి నమ్మకం వానికి తెలుసు కదా పూజారులకే బాగా తెలుసు ఎందుకంటే నిత్యం పక్కన ఉండి పూజిస్తారు కాబట్టి మొన్నటికి మొన్న ఒక టెంపుల్లో పూజారి అస్తవాసి అని చెప్పేసి మనం టీవీలో చూసాము అలాగే తెలుసు బ్రదర్ పూజార్లకు తెలుసు రాజకీయ నాయకులకు తెలుసు మంది కోసం బొట్లు పెట్టుకుంటాలో తెలుసు మంది కోసం బోనం ఎత్తటమని తెలుసు మంది కోసం పూ పూ పూజలు కూర్చునేటానికి తెలుసు మంది కోసం విగ్రహాలు పెట్టుకుంటాడు మంది కోసం గుళ్ళు కట్టించడం వాళ్ళంతా మంది ఓట్లకో లేక వాడు చేసిన లోపాలని కప్పిపుచ్చుకోవడానికో లేదా వారి పాపాన్ని తగ్గించుకోవడానికి వేసే తప్ప తప్పు చేయనివాడు ఏం పెట్టక్కర్లేదు ఏం చేయనక్కర్లేదు నాలుగు మంచి పనులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటే ఏ దేవుని మొక్కక్కర్లేదు ఈ దాన ధర్మాలు డ్రామాలు చేయక్కర్లేదు పాపాన్ని తగ్గించుకోవటానికి ఒక పదం వేసాడు మీరు అది చేస్తే పాపం తగ్గిద్దా అని నమ్ముతున్నారు వాళ్ళు అలా నమ్ముతున్నారు అలా దేవుడికి కూడా పాపం పంచి పెడుతున్నారు దేవునికి లంచం ఇస్తారు అప్పుడు దేవుని కూడా ఆ పాపంలో భాగం చేస్తారు ఒక శివపెట్టుకులు దేవుని మొక్కుతాడు నాకు బాగా గిరికైతే లక్ష రూపాయలు ఇస్తాను మనకి బాగా అయింది లక్ష రూపాయలు లేచిండు అంటే ఏమని అర్థం చాలా మందిని దేవుడు చంపిన అర్థమా ఓకే నాకు ఒక డాక్టర్ నేను కోటి రూపాయలు ఇస్తా దేవుడా అని అన్నాడు నాకు బాగా గిరాకీ కావాలంటే అంటే వాడు రోగాలు రావాలని మొక్కుకున్నట్టే కదా వీడు అంటే దేవుడు అందరికి రోగాలు రప్పించి విని దావకాలకు రప్పించినట్టే కదా అర్థం కాబట్టి చాలా సే ఇటు ఆలోచిస్తే ఇది తుస్త అనిపిస్తుంది ఇటు నుంచి ఆలోచిస్తే ఇది చుస్త అనిపిస్తుంది బయటక చూస్తే రెండు తుస్తే అనిపిస్తుంది ఈ మతం మార్పిడి పైన మీ అభిప్రాయం నేనేమంటాను అసలు ఈ మతం మార్పిడి అనేది రోగం ఎందుకు నేను హిందువుగా పుట్టినా నేను క్రైస్తవంలో పోవడం అంటే ఒక నీచమైన పని నువ్వు క్రైస్తవంలో పుట్టినావు నువ్వు ఇంకో మతంలో నీచమే అసలు అన్ని మతాలు వదిలిపెట్టురా రాను అంటే ఒకడు ఇళ్ళకి వెళ్ళి పోతా పోతావు అల్లకెళ్ళి ఇళ్ళకి పోతావు ఉన్న కూడా మాట్లాడుతూ నేను అల్లకి పోయినా కానీ నేను మళ్ళీ వచ్చినా నేను ఎవరు అన్నాడు ఏడికి రమ్మ అసలు అది లేకుండా బతుకచ్చురా అనేది మా కాన్సెప్ట్ మతం మారితే బతుకు మారద్ది అనుకుంటే ప్రభుత్వమే ఒక మతాన్ని ఎంచుకొని అందరినీ మార్పిస్తే లొల్లి వీకుద్ది కదా ఇప్పుడు సమస్య అది కూడా ఒక సమస్య మత మార్పిడిని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా మతాలని వ్యతిరేకిస్తున్నా ఒకదానికెళ్ళి ఒక ఓడు కూడా వ్యతిరేకిస్తున్నా గర్వాపస్ అని చెప్పి మళ్ళీ ఇస్లామోలు వాళ్ళు ఇస్లాం లో వచ్చుడు వాళ్ళు వెళ్ళిపోడు హిందువులు హిందే అసలు ఒకరు పోవాలి చెత్తాదంటే నీ మతం లేదో లోపం ఉన్నదని అర్థం ఫస్ట్ నీ లోపాన్ని సరిదిద్దుకోకుండా పోకూరి పోకుంటే ఎందుకు పోకుండా ఉంటాడు వాడు పోతానంటే నీలో లోపం ఉన్నదని అర్థం ఫస్ట్ నీ లోపాన్ని సరి చేసుకోవాలి కదా పోనీ నీ మతానికి ఎవరన్నా అత్తారా అత్తారంటే నీదేదో మంచి ఉందని అర్థం నేను అలాగే ఎవడు అత్తలేడంటే ఏమని అర్థం లోపం ఉన్నదని అర్థం పోతానంటే ఏమని అర్థం లోపం ఉన్నదని అర్థం అసలు ఈ లోపాలన్నీ సరి చేసుకోమనే కదా మేము చెప్పేది ఏ మతం మారక్కర్లేదు మతం మారకుండా జీవించవచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇరవై ఐదు సంవత్సరాలు హిందూ మతాన్ని వదిలిపెట్టి యోలా మహాసభలో ప్రకటించి పంతొమ్మిది వందల యాభై ఆరు దాకా ఏ మతం లేకుండా స్వచ్ఛంగా బతికిండు ఏ మతం లేకుండా బతికిండు చివరి క్షణాల్లో దేవుడు దయ్యము ఆత్మ పునర్జన్మ స్వర్గము నరకము లేవు అని చెప్పిన బౌద్ధ జీవన విధానాన్ని స్వీకరించాడు పంతొమ్మిది యాభై ఆరు అక్టోబర్ పడ్నాలుగు దసరా పండుగ రోజే నాగాపూర్ పట్నంలో దీక్ష భూమిలో ఐదున్నర లక్షల మందితో వేరు వేరు చోట్ల కలిపితే ఎనిమిది లక్షల మంది ఒకేసారి బౌద్ధ జీవన విధానంలోకి వెళ్ళిపోయాడు నేను ఆ బౌద్ధంలో కూడా లామా సిస్టము పూజా సిస్టం ఉంటే దాన్ని కూడా నేను వ్యతిరేకిస్తాను ఈ మీరు మీ మీటింగ్స్లో నేను ఒకటి చూశాను గుళ్ళ దగ్గర దోపిడీ వ్యవస్థ ఏదో చెప్తా ఉన్నారు ఏంటి దేవుడు దేవుడు దోపిడీ బొమ్మ బొడుసు లాంటి ఒక రూపాయికి బొమ్మ లాగా దేవుడు దోపిడి అది కారల్ మాక్స్ అనే మహా పండితుడు చెప్పాడు నేను చెప్పిన మాట కాదు నువ్వు వేడి కన్నా ఒక గుడి కాడికి పో చర్చి కాడికి పో మసీద్ కాడికి వస్తాను టాపిక్ పోయి కొబ్బరికాయలు కొట్టడానికి ఈ కొబ్బరికాయ కొట్టడానికి చిట్టి ఎందుకు అని అడుగు ఈ కొబ్బరికాయ ఎందుకు కొనుక్కోవద్దని అడుగు ఈ కొబ్బరికాయకి ఇంతే పెట్టి ఎందుకు కొనాలని అడుగు అసలు లోపల రావడానికి టికెట్ ఎందుకన్నా అడుగు వీడ ఫోటో దిగేటప్పుడు బయట దిగితే ఇరవై రూపాయలు ఇలా నూట యాభై రూపాయలు ఎందుకు అడుగు లైన్ల అడుగు పూల అడుగు చిప్ప అడుగు కొప్ప కాడవు యాన్నడుగు ఆ అక్కడికి టాయిలెట్ కూడా అడుగు గింత పది రూపాయలు అయింది బయట అయితే ఐదు రూపాయలు కదా మూత్రం ఒక రూపాయే కదా అని అడుగు అయ్యా మేము ఈడ వేస్తారు ఈ షాపులు ఈ షాపులన్నిటికీ గిన్నె లక్షలు అలా పడతాం మేము పుఖ్యానికి రాలేదు నువ్వేమో దేవునికి కానీ మేము వచ్చిన పైసలు పెట్టి వేలంపాటిలో వదినాం కాబట్టి మా పైసలు మేము రాబట్టుకోవడానికి చిట్టీలు పెట్టినవారు భయాన్ని చెప్తారు ఇక్కడ నీకు ఏడాది భక్తున్నాయి కూడా బ్రదర్ చెప్పులు పెట్టే కాంచు మోలుకుంటే బొత్స ఒరిగించుకునేదాకా గుండెలో ఉన్న మోర్కొంటే పోటు దిగే గుండెతో పోటో దిగేదాకా అన్నిట్ల పైసలే ఉన్నాక ఇంకా భక్తున్నదని పెద్ద మాటలు చెప్తారు ఎందుకు బ్రదర్ నిజమైన ప్రజల్లో భక్తి ఉంది ఈ బొత్స పోతే భయం ఆ టిక్కడ దోసుకొని తింటే తీసుకు తినే ఎవ వీడు ఎవడైనా తీసుకొని తినా ఇది అని కష్టపడి సంపాదించి ఆ పిల్లం పిల్లలతోటి బంధువులతో నాలుగు రోజులు గుడికి వచ్చిందా అని చెప్పి వాడు నిండు మనసుతో ఆ ప్రజలు నిండు మనుస్తూ దేవుడైన నమ్మకంతో అడదాకొచ్చి వాడు ముప్పై కేజీ కోడిని కేజీ ఉందని దొంగబాటు ఆనే ఆ గుడి కిందనే కోడి ఆనే ఈయన ఉన్న వస్తువు కొసే ఖరాబ్ అయినాయి అందరినీ తిట్టుకుంటూ తిట్టుకుంటూ కాస్త దేవుని మీద ఏంది దేవుడా ఈ దరిద్రుడిని చుట్టూ అని చెప్పి అనుకుంటూ పోతాడు గా ప్రజలు గొప్పోళ్ళు ఈ దరిద్రాన్ని ఈ నీచత్వాన్ని ఈ దోపిడిని భరిస్తున్న ప్రజలు గొప్పలు అలా ప్రజలు గొప్పలు అయ్యి ఆలోచించి పోడు పని చేస్తున్న సందర్భాలే ఎక్కువ ఉంటున్నాయి ఈ మధ్య అప్పుడప్పుడు పోతారు అందుకే ఎప్పటికీ రెగ్యులర్గా పోతారు కొంతమంది బిజినెస్ లాగా అది ఒక రి రిఫ్రెష్మెంట్ సెంటర్స్ కొన్ని ఆలయ కేంద్రాలు కీప్లతో పోవడానికి అక్కడ వ్యాపారాలు చేయడానికి అక్కడ దొంగేశాలి కూడా కొన్ని అందుకే కొంతమంది మీరు అలాంటివి మాకు చేసి మా ధర్మానికి కలంకం తీస్తున్నారు అని పాపం కొంతమంది పూజార వర్గం కూడా మంచి పూజలు వాళ్ళకి కూడా మొక్కాలి వాళ్ళు కూడా దాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళకి అంటే మీరు అక్కడ దేవుడిని అడ్డం పెట్టుకుని ఒక్కసారి నేను చెప్పే మాటలు పక్క పెట్టండి బైరి నరేష్ పక్కకు పెట్టి ఏ ఏ పుణ్యక్షేత్రాలు ఓకే అక్కడ బ్రోతల్ హౌసెస్ నడుస్తున్నాయా లేదా అడగండి అవునా అదేందండి అరే యాదాద్రి ఒకనాడు ఎంత పెద్ద ప్రాస్టిట్యూషన్ సెంటర్ అండి అరే నేనంటే కాదు బ్రదర్ మీరు ఒక ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడండి ఇంక ఇంక నేను ఇంకా ఎక్కువ పేర్లు చెప్పను దయచేసి ఎక్కువ పేర్లు చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ అయిపోయి నాన్సెన్స్ నాకు అవసరం లేదు మీరు మీరు చూడండి ఏ ఏ పుణ్యక్షేత్రాల దగ్గర అమ్మాయిల మ్యాన్ ట్రాఫికింగ్ ఎక్కడ జరుగుతుంది ప్రాసిక్యూషన్ ఎక్కడ జరుగుతుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతున్నాయి డ్రగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి ఎంతమంది స్వామీజీల దగ్గర పెద్ద పెద్ద మఠాల లోపల అత్యాచారాలు జరిగినట్టుగా ఎన్నో డ్రగ్స్ జరిగినట్టుగా మత్తుపానీయాలు విక్రయించినట్టుగా వాటిని చేస్తున్నట్టుగా ఎన్ని చూడట్లేదు బ్రదర్ ఓకే కాబట్టి దేవుడు వల్ల ప్రజలకి మేలు జరిగితే దేవుడి వల్ల ప్రజలకి మంచి జరిగితే దేవుడి వల్ల ఈ సమాజం బాగుపడితే మేము కూడా దేవుడిని గౌరవిస్తాం ఉండడా లేడా పక్కకు పెట్టి ఆ పేరుతో ద్రోహం జరిగినా మోసం జరిగినా దోపిడీ జరిగిన మాలో మాట్లాడగలిగే శక్తులలో మాట్లాడతాం ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే మూసుకొని కాస్తుంటాం ఉంటాం కానీ తప్పు తప్పే దేవుడు దోపిడి బొమ్మ బొడుసు అది పక్క కొన్ని అనుకున్నవి జరిగినప్పుడు ఈ కానుకలు వేస్తూ ఉంటారు అది కూడా తప్పేనా బ్రదర్ అనుకున్నది జరగడము అనేది అనుకుంటే జరగదు చేస్తే జరుగుతుంది ఓకే ఓకే నువ్వేదైనా నువ్వు ప్రధానమంత్రి కావాలని అనుకుంటే అవుతావా లేదు మనం చేయాలి కదా నా కొడుకు పుట్టాలని నేను దుబాయ్ పోతే కొడుకు పుడతాడా ప్రయత్నం చేస్తే పుడతాడు కదా కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు మా అమ్మ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉపాసం ఉంటే నేను పుట్టినా అంటది నేనంటా నీ అవ్వ నువ్వు మా నాన్న కలిసి కాపురం చేస్తే నేను పుట్టినా అంట ఏ దేవుడి వలన పుట్టలేదే అని నేనంట ఏ పోరా నీ నమ్మకం మీది మా నమ్మకం మాది అంట కాబట్టి నా తీసుకుపోయి తిరుపతిలో గుండు కొట్టించింది నాది ఓకే అట్లా ప్రజలు జరుగుతుంది అది ప్రజల నమ్మకము అమాయకత్వము తప్ప దోపిడీ చేష్టంలో దోపిడీ ఎత్తులు జిత్తులు జిమ్మిక్కులు తప్ప వాస్తవం ఏం లేదు ఓకే అయితే గుళ్ళ దగ్గర దోపిడీ జరుగుతుంది అక్కడ పోలీస్ స్టేషన్లో క్రైమ్లు ఎందుకు ఉంటున్నాయి అసలు అలా గుళ్ళే గుళ్ళే పోలీసులు ఎందుకు ఉన్నారు సీసీ కెమెరాలు ఎందుకు పోలీస్ సెక్యూరిటీ ఎందుకు ఆడ పోలీస్ స్టేషన్ ఎందుకు అసలు అలా దేవుడే ఉండే గుళ్ళ నీతి నిజాయితీ మంచిదే అనుకున్నప్పుడు ఆడ నాస్తికులు ఆ దొంగతనం చేసేది ఆ ఊళ్ళో నాస్తికులు ఉన్నారు కాబట్టి చెడు జరుగుతుందా దొంగతనం చేస్తాడు భక్తుడు కాదా మోసం చేస్తాడు భక్తుడు కాదా అక్కడ నేరం చేస్తాడు పొడిచేటోడు చంపేటోడు ఆక్రమించేటోడు చెడ పని చేస్తాడు భక్తులు ఓకే ఆలోచిస్తే అర్థమైపోతుంది బ్రదర్ అవి తగ్గిస్తే మంచిది అది మతానికే మంచిది మా అలాంటి వాళ్ళ పని ఉండకుండా పోతుంది మేము ఆల్రెడీ మా పనులు మేము చేసుకుంటూ అప్పుడప్పుడు మా తోచినంత అయ్యా అయ్యా అని మా అన్నదమ్ములకు అక్క ఇళ్ళలకు మిత్రులకు పిలిస్తే అడిగితే చెప్తున్నాం అలా చెప్తుంటే కూడా మా మనోభావాలు దెబ్బ తక్కుతున్నాయి మాకు నొత్తున్నది నువ్వు విట్ అంటున్నావు అట్టు మీ కొద్ది అండవు మీ దేవులకు కొద్ది అండవు నాయన సరే ఇప్పటికీ అంటరాని తను

అది డిస్క్రిమినేషన్ కదా అంటే నీ ఫ్రెండ్స్ అని అన్నాక మళ్ళీ ఎస్సీలో నా ఫ్రెండ్స్ ఉంటారంటే ఏమన్నట్టు అర్థం ఓకే ఓకే తర్వాత కోమట్లు కొంతమంది పెళ్లి కానులు రెడ్లు కొంతమంది పెళ్లి అబ్బాయిలు అరే ఏ క్యాస్ట్ అనే మంచిదేరా బయ్య చూడరా అంటారు అని ఇంకో మాట గమాల మాదిగా కాకుండా ఎవరైనా పర్వాలేదురా అంటారు అది డిస్క్రిమినేషన్ కాదా తర్వాత ఒక దానం చేసేటప్పుడు ఏ నేను పది మందిని పిలిచి ఎస్సీ వాళ్ళకి దానం అది ఆపాదమేంది అది డిస్క్రిమినేషన్ కాదా నీ పనిలో నీ ఆలోచనలో నీ ఆచరణలో నీ బతుకులో అడుగడుగున ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకడు నాకంటే తక్కువ అనే అహంకారం చూపిస్తూ ఒకడు నాకంటే ఎక్కువ అనే ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ ఇంకా వివక్ష ఏడుంది అని అంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ ఏ చీకటిగా ఉంది ఎవ్వరు చూడట్లేదు అనుకున్నట్టు ఉంటుంది కథ ఓకే ఒక సినిమాలో ఎంతమంది హీరోలని నువ్వు కులాలకు అతీతంగా ఎంతమంది హీరోలను చూపిస్తావు ఇండస్ట్రీలో ఎంతమంది ప్రొడ్యూసర్లను చూపిస్తావు ఎంతమంది డైరెక్టర్లను చూపిస్తావు ఎన్ని థియేటర్లను చూపిస్తావు పోనీ క్రికెట్లో చూపిస్తావా రాజకీయాలలో చూపిస్తావా లేకపోతే జడ్జిలలో చూపిస్తావా మంచి పోస్టులు గౌరవప్రదమైన పోస్టులల్లో ఎస్ఐలను పీడిత కులాలను చూపిస్తావా డబ్బు ఆదాయం వచ్చే రంగాలల్ల అన్ని కులాలలో కులపొత్త భేదాలు లేకుండా ఉన్నారని చూపిస్తావా ఇక లేదా ఎందుకు లేడను సందేహం వలదు ఎందెందు వెతికినా అందందే కుల వివక్ష దేవుణ్ణి నమ్ముకోవటం కావచ్చు లేకపోతే మతానికి సంబంధించి నమ్ముకొని ముందుకెళ్తున్న వ్యక్తులకి సందేశం ఏదైనా యా ఒకటే సందేశం చేతులు జోడించి దేవుళ్ళని నమ్మే వాళ్ళకి మతాలను నమ్మే వాళ్ళకి వాటిని ప్రచారం చేసే వాళ్ళకి చేతులు జోడించి నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను అయ్యా మీ నమ్మకాలు ప్రజలను మెరుగుపరచడం దిశగా ఉండాలి తప్ప పక్క మతం పైన విషయాన్ని చిమ్మేలా ఉండదు అది క్రైస్తవమా ఇస్లామా హైందవమా ఇదొకటి తర్వాత ప్రకృతిని కాపాడడం దిశగా ఉండాలి మీరు ఇష్టం వచ్చినట్టు ఇళ్ళ నీళ్ళలోనే మునుగాలి ఇదే పుష్కరాలు ఈ రోజే మరి రోజు మునిగేటువంటి జాలరన్న పాపాలు ఎండబోతున్నాయి చేపలు అలానే ఉంటున్నాయి కాబట్టి కోసుకొని తింటలేమా ఈరోజే అలా ఉంటాడు అనుకోవడం తర్వాత ఇదే ఖచ్చితంగా ఇలాగే చేయాలనుకోవడం ఒక్కోసారి చాగంటి కోడేశ్వరరావు గారు చాలా మంచిగా అనిపిస్తారు ఇవన్నీ ఎదవ ఇవన్నీ చట్టుపరలే అని చాలా సార్లు ఉంటాడు ఒక సందర్భంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి రెండు కేజీల బంగారం పెట్టి కిరీటం ఎవడి చేయించమన్నాడు ఆ డబ్బులతో ఆ కిందన్నటువంటి గ్రామానికి టాయిలెట్లు బాత్రూమ్లు కట్టిస్తే అదే మానవ సేవ మాధవ సేవ అని చెప్పాడు అనే శ్లోకం ఎంత గొప్పగా ఉందండి కాబట్టి మీ మతాలు ప్రేమను లోక కళ్యాణాన్ని శాంతిని బోధిస్తే దయచేసి వాటిని బోధించండి మాలాగా ప్రశ్నించే వాళ్ళకి పిడిగుద్దులు గుద్దిపిచ్చి సంపుతామని బెదిరించి మేము కూడా మీలాంటి మనుషులమే నాస్తికత్వం కూడా సమాజ మార్పు కోసం ప్రయత్నించే ఒక చిన్న అంశము దాన్ని గౌరవించాలని మా లోటుపాట్లు మాకు సూచించాలి తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకొని చంపాలనే ప్రయత్నం చేయొద్దని ఏ ఏ ఊళ్ళలో ఎవరైనా ప్రశ్నించినా చట్టం దృష్టి తీసుకెళ్లాలి తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని మీ మీ మతాల్లో ఉన్న లోటుపాట్ల గురించి కూడా మీరు ఒక కమిటీ వేసుకొని గీ గీ అంశాలు మన మతానికి కీడు చేస్తున్నాయని సంస్కరించే దిశగా ఉండాలని మంచి చేయాల్సి వస్తే అందరం కలిసి చేయాలని చెడుంటే ఎవరి దగ్గర చెడున్నా మా మతం వాడే చెడు చేసిన కానీ దాచకుండా చెడును చెడుగాను మంచిని మంచిగా ఉండాలని కోరుతున్నాము నేనైతే దేవుని నమ్మను అది ద్రోహం కాదు దైవ ద్రోహం కాదు దేవుని తిట్టను తిట్టాల్సిన అవసరం నాకు లేదు ఏ మతాన్ని అవమానించను అవమానించడం ద్వారా ప్రజల్ని ఆలోచింపేయలేము మార్చలేము ఎవరైనా మత ఉన్మాదులు మమ్మల్ని ఆస్తికుల్ని రెచ్చగొట్టో మీ ఏదైనా ఆవేశంలో జారిన మాటనో పెద్దగా చేసి కలహాలు సృష్టించాలని అనుకున్నప్పుడు మత పెద్దలుగా మీరే అరే వాడు చేసిన దానికి చట్టం చూసుకుంటుంది అలా కావొద్దని చూసుకోవాలి తప్ప దాన్ని రచరచ చేసి మనోభావాలు రెచ్చగొట్టి ఊసిగొల్పి అశాంతిని కలిగించొద్దని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను